బైబిల్ మానవ జీవితాలకు మన బ్రతుకులకు అవసరమైనటువంటి ప్రతి మార్గాన్ని సూచిస్తుంది, ప్రతి విషయాన్ని తెలియజేస్తుంది. అది చిన్న విషయం మొదలుకొని అతి పెద్ద విషయం వరకు, మనిషి చేసే అతి చిన్న తప్పు నుండి అతి పెద్ద తప్పు వరకు ప్రతి సంగతిని బైబిల్ ఎత్తి చూపిస్తుంది. ఇక్కడ నువ్వు తప్పు చేసే అవకాశం ఉన్నది, ఇది నీకు చాలా తేలికగా కనిపించవచ్చు, కానీ ఈ మార్గం నిన్ను పూర్తిగా నరకానికి తోసివేస్తుంది, చెడ్డదారిలోనికి నడిపించేస్తుంది. కాబట్టి ఈ పర్టిక్యులర్ విషయంలో నువ్వు జాగ్రత్త తీసుకోవడం ఎంతో ఎంతో అవసరం అని బైబిల్ పదే పదే బోధిస్తూ ఉంటుంది. మనకు ఒక మాట కనపడుతూ ఉంటుంది చూడండి, హెబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును అంటున్నాడు. చాలా తేలికగా మనం పాపం అనగా తప్పిదము లేదా అతిక్రమంలోనికి వెళ్ళిపోతాం. చాలా తేలికగా మనం చేస్తున్నది తప్పు, పాపము, ఈ విధానంలో మనం వెళ్ళకూడదు అని అసలు మనకు అనిపించదు. అంటే అది ఏమాత్రం తప్పుగా మన కంటికి కనపడదు. ఆలోచించడానికి కూడా ఇది తప్పేంటండి, దీనిలో తప్పే ఉందండి, ఎంతమంది చేయట్లేదండి, మనమే చేస్తున్నామండి, అయినా తప్పండి, ఏవో పెద్ద పెద్దవి ఏదో వ్యభిచారం చేయటము, జారత్వం చేయటము, దొంగతనాలు చేయటము, నరహత్యలు చేయటము, ఇటువంటివి వస్తాయి. కానీ మరీ ఇంత చిన్నది పాపం ఎలా అయిపోతుందండి, తప్పు ఎలా అయిపోతుందండి అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. దానిని సులువుగా చిక్కులబెట్టు పాపము అని చెబుతున్నాడు దేవుడు. ఏమంటే సులువుగా చేయగలిగేది ఏమిటి? తేలికైనదే కదా. సులువుగా అనిపించేది ఏంటండి? చాలా తేలికైన పని. ఇక్కడ నుండి బస్టాండ్కు నడిచి వెళ్ళటం చాలా తేలిక, అదే ఇక్కడ నుంచి ఫైల్కి నడిచి వెళ్ళటం అబ్బో చాలా కష్టం. కాబట్టి సులువైనది అంటున్నాడు అంటే మనకు ఏమాత్రం తప్పుగా అనిపించనిదన్నమాట. ఉదాహరణకు ఒక అబద్ధం ఆడతాం మనం. అబద్ధం అంటే దాన్ని ఉపయోగించడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి, అది మనకు పెద్ద పాపంగా కూడా అనిపించదు. కానీ ఒకసారి ఆడిన అబద్ధం వలన ఒక తప్పు కనుక ఉత్పన్నమైతే, ఒక సమస్య ఉత్పన్నమైతే, దాన్ని సరిచేసుకోవడానికి మరొక అబద్ధం ఆడాల్సి ఉంటుంది. గమనించండి, అబద్ధమే కదా, ఒక చిన్న మాటే కదా, మాట్లాడేస్తే ఏమైపోతుందిలే అని ఒక మాటను కనుక మనం విడిచిపెడితే, ఒక అబద్ధపు మాటను, అది అక్కడితో ఆగక అనేక తప్పిదాలకు అతిక్రమణలకు కారణమైపోతూ ఉండడాన్ని బట్టి మనం అబద్ధాలు ఆడుతూ మరొక అబద్ధం ఆడుతూ దాన్ని సర్దుకోవడానికి మరొక అబద్ధం, దాన్ని కవర్ చేసుకోవడానికి మరొక అబద్ధం, ఇలా అబద్ధాలలోనే మన జీవితాన్ని కొనసాగించే పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. చాలా తేలికగా మనం పాపంలో చిక్కుబడిపోతాం, కానీ అది పాపంగా మనకు అనిపించదు. చిన్న అబద్ధం. ఎక్కడున్నావు అంటాడు ఫోన్ చేసి మేనేజరు. వాస్తవానికి వాడు ఫోన్ చేసే సమయానికి మనం సైట్లో ఉండాలి, అనక అతడు చెప్పిన ప్రాంతంలో మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, వెళుతూ వెళుతూ ఎవరినో పలకరించేద్దామని దారి తప్పించాం. మీన్ అబ్దుల్లా వెళ్లాల్సింది కాస్త, ఇలా సాల్మియాలోకి వచ్చాం, అంటే ఇలా వెనక్కి వచ్చి సాల్మియా వెళ్ళాం. సరిగ్గా సాల్మియాలోకి ప్రవేశించిన తర్వాత వాడు ఫోన్ చేశాడు, ఎక్కడున్నావు అంటాడు. నేను మీన్ అబ్దుల్లా వెళుతున్నానండి, దారిలో దగ్గరలో ఉన్నాను, పక్కనే టీ కొట్లో అక్కడ ఆగి టీ తాగుతున్నాను అంటాడు. సరే అంటాడు. ఇంతకీ వాడు మనల్ని ఎందుకు అడిగాడు ఆ సమయంలో? వాడు కూడా 12 సాల్మియా వచ్చాడు, అక్కడ చూశాడు మనల్ని. ఓకేనా, వాడికి 12 వచ్చాడు, చూశాడు మనల్ని. వెరీ గుడ్, బాగుంది. ఇక పని చూసుకుని మనం వెళ్ళిపోతున్నాం. వెళుతుండగా యాక్సిడెంట్ అయింది. ఎక్కడైంది యాక్సిడెంటు? సాల్మియాలో యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు వాడికి ఫోన్ చేసి చెప్పాలి, ఏమని చెప్పాలి? ఇంకా అక్కడితో స్టార్ట్ అవుతాయండి అబద్ధాలు మాట్లాడము. ఏం చెప్పాలో అర్థం కాక, దాన్ని ఎలా కవర్ చేయాలో తెలియక నానా మాటలు మాట్లాడి 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 విసిగిపోతాం మనం, తప్పులోకి వెళ్ళిపోతాం. మనకే బాధ అనిపిస్తుంది, చా ఉన్న విషయం అన్న చెప్పేశాను కాదు, నేను చెప్పేస్తే గొడవ వదిలిపోను అని సులువుగా చిక్కుల్లోకి వెళ్ళిపోతాం మనం. దేవుని పిల్లారా, అటువంటి సులువుగా చిక్కుల్లోకి నెట్టివేసే ఒక పాపాన్ని దేవుడు బైబిల్లో ప్రస్తావించాడు. అది ఈ రోజున సమాజంలో స్త్రీ పురుష భేదం లేకుండా యథేచ్ఛగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అక్కడ ఒక్కసారి మనం ఆగి నిలబడి మనం చేస్తున్న దాన్ని ఆలోచించి దీనికి పరిష్కారాన్ని మనం బైబిల్ నుంచి కనుగొని మన పద్ధతిని మనం మార్చుకుందాము. ఓకే, రాసుకోండి, అంతరించని అందమున్నదా. టైటిల్ అంతరించని అందమున్నదా. ఎందుకు లేదు?
అద్దం ముందు నించున్నాం అనుకోండి, మనకి మనం ఎప్పుడు అందంగానే కనిపిస్తుంటాం. అవునా కదా? అద్దంలో అటు చూసుకుంటాం, ఇటు చూసుకుంటాం, ఇలా చూస్తాం, అలా చూస్తాం, ఇలా చూసుకుంటాం, వెనక్కి తిరుగుతాం, ముందుకు తిరుగుతాం. అందాన్ని మనం పరిపరి విధాలా పరికించి చూసుకుంటూ ఉంటాం. ఎలా ఉన్నాం మనం, ఎలా ఉన్నాం. ఇక 8వ తరగతి నుంచి డిగ్రీ పూర్తయ్యేంత వరకు, ఇంచుమించు ఒక 24 ఏళ్ళు వచ్చేంత వరకు అయితే అస్సలు అద్దానికి మనకి ఉన్న సంబంధం విడదీయలేనిది. అసలు అద్దానికి అతుక్కుపోతాం అంతే వెళ్ళిపోయి. ఎందుకంటే ఆ వయసు అటువంటిది, మనకు మనమే అందంగా కనిపించిపోతుంటాం, అదేంటో తెలియదు. అలాగే ఎదుటి వాళ్లను, ముఖ్యంగా కుర్రాళ్ళు అమ్మాయిలు చూస్తే ఎవరు చూసినా వాళ్ళ కంటికి అందంగానే కనిపిస్తూ ఉంటారు. అలాగే అమ్మాయిలకు కూడా పురుషులందు ప్రతి కుర్రాడు అందంగానే కనపడుతూనే ఉంటాడు. ఆ వయసు ప్రభావం అటువంటిది. దేవుని పిల్లలారా, ఈ అందం అనేది మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన భాగమే కాదంటలేదు. దేవుడు మానవులకు అందాన్ని ఇచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు తన బిడ్డలను ఎంతో అందంగా చేశాడు. ఏమండి, మనకన్నా ఏ జంతువు అందంగా ఉంటుంది చెప్పండి? మనకన్నా ఏ జంతువు అందంగా ఉంటుంది? మనకన్నా ఏ చేప అందంగా ఉంటుంది? మనకన్నా ఏ పక్షి అందంగా ఉంటుంది? ఉండదండి. సృష్టిలో మానవుడే సౌందర్యవంతుడు. కదనగలమా? మనకున్నటువంటి కనుముకు తీరు, మన శరీర ఆకృతి, మన చూపు, మన నడక, మన మాట, మన స్వరము, మన పాట, ఏదైనా సరే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కన్నా బహుసౌందర్యము, అందము. కాదనగలరా? కాదనగలరా? కాదు. మనమేనండి నెంబర్ వన్? దేనిలో అయినా సరే అంత అందంగా తన బిడ్డలను చేసుకున్నాడు దేవుడు. తన బిడ్డలను చేసుకున్నాడు దేవుడు. అయితే ఈ అందం అనేది సహజ సిద్ధంగా ప్రతి మనిషికి ఉన్నప్పటికీ కూడా, దానిని మరింత మెరుగులు దిద్దుకుని మరింత అందంగా కనబడడానికి మనలో చాలామంది ప్రయత్నపడుతూ ఉంటారు. అలాగే అందంగా ఉన్నవాళ్ళు తమ అందాన్ని బట్టి కూడా విర్రవీగుతూ, గర్వపడిపోతూ, అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రెండు సందర్భాలు మనకు తెలుసు. ఇకపోతే అందము అనగానే మోస్ట్లీ మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి? స్త్రీల గురించి. ఎందుకంటే మహిళలు అందానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. సాధారణంగానే ఆడవాళ్ళు అందంగా ఉంటారు, ఉండరు అని చాలామంది భర్తలు అంటుంటారు, కానీ కాదండి. స్త్రీలు సౌందర్యవతులు. ఎందుకు స్త్రీలు సౌందర్యవతులు? ఎందుకండి? మీకు కోడలు ఎటువంటిది కావాలి? మీ కోడలు ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. దేవుని కుమారునికి పెళ్లి చేయాలంటే ఆమె ఎలా ఉండాలి? అందగత్తె అయి ఉండాలి. కాబట్టి దేవుని కుమారులైన పురుషులకి భార్యలు ఎలా ఉండాలి? అందగత్తెలై ఉండాలి, సౌందర్యవతులై ఉండాలి, అందమైన వారు, చక్కని వారై ఉండాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే మహిళలను అనగా స్త్రీలను సౌందర్యవతులు కానీ అందగత్తెలు కానీ పుట్టించాడు. అందంగా ఉంటారు. అయితే దీనికి మెరుగులు దిద్దుకోవడం అన్న దగ్గరే అసలు సమస్య స్టార్ట్ అవుతుందండి. అందానికి మెరుగులు దిద్దుకోవడం, మెరుగులు దిద్దుకోవడం. ఇహ ఈ మెరుగులు దిద్దుకోవడం గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాము, ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చేశాం మనం కూడా. అవునా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మేకప్లు చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఆడవాళ్ళు కూడా నేర్చారు బాగా. ఏమిటవి? సౌందర్య సాధనాలు. తమకున్నటువంటి అందాన్ని మరింత రెట్టింపుగా కనిపించడానికి చేసే ప్రయత్నం అన్నమాట. ఈ ప్రయత్నం ఒక్కొక్కసారి వికటించిపోయి చూడటానికి కూడా భయం అనిపిస్తుంటుంది. దేవుని పిల్లారా, ఈ మేకప్ అనేది ఇప్పటిది కాదండి, ఎప్పటి నుంచో రంగు పూసుకుని అంటాడు చూసారా? ఎవరి గురించి? యజ్జబెలు గురించి. యజ్జబెలు గురించి పురుషుణ్ణి ఆకర్షించడానికి యెహూ వస్త్రుడు. యెహూ వస్తున్నప్పుడు అతన్ని ఆకర్షించడానికి, అనగా అతన్ని తన వైపు తిప్పుకోవడానికి యజ్జబెలు ఏం చేస్తుందంటే మొహానికి రంగు పూసుకుని 3వ అంతస్తు కిటికీ నుంచి చూస్తుంటుంది. రంగు అంటే ఏమిటి? మేకప్ అనే ఒక చక్కటి ఇంగ్లీష్ పదాన్ని తగిలించుకుని మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని పిల్లారా, ఈ మేకప్ ఓకే, మంచిదే. నీ అందాన్ని నువ్వు మరింత ఇనుమడింప చేసుకోవడానికి ప్రయత్నించడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ అది కాస్త శృతి మించిపోయి నీ అసలు సౌందర్యాన్ని అది డామినేట్ చేసేసిన నాడు, అది అతిక్రమించిన నాడు, నీ అసలు శిశులైనటువంటి సహజ సిద్ధమైనటువంటి అందాన్ని
తొక్కిపట్టి మరో సౌందర్యాన్ని నీకు తీసుకొస్తున్నాడు ఆ అందం ఎంత ప్రమాదకరమైనదంటే ఎంత ప్రమాదకరమైనదంటే దేవుడే అసహించుకునేది నీ మొహానికి తెల్ల రంగు వేసుకున్నావు నీ హృదయం తెల్లగా ఉందా ఏమండి ఆలోచించండి చర్మానికి తెల్లటి రంగు వేసాం పౌడర్ రాసాం అయితే ఒక క్రీమ్ అప్లై చేసి దాని మీద ఒక పౌడర్ రాస్తాం మళ్ళీ తెల్లగా అయిపోయింది చర్మం తెల్లగా ఉంది బ్రతుకు తెల్లగా ఉందా దేవుని పిల్లారా మనం ఈ శరీరానికి ఎంత అలంకరించినా దీనికి ఎన్ని ఒత్తిళ్లు ఒత్తినా ఈ శరీరం కేవలము నిష్ప్రయోజనము అనే ఒక మాట మనకు బైబిల్లో కనపడుతుంది యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము అంటున్నాడు ఆత్మయే జీవింప చేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనం ఈ నిష్ప్రయోజనమైన ఈ శరీరం కొరకు దాన్ని అందంగా ఉంచటం కొరకు అనగా మరింత అందంగా చూపించడం కొరకు పడే తాపత్రయం చర్మానికి ప్రత్యేకమైనటువంటి క్రీములు అవి బోళ్ళంత ఖరీదులు తర్వాత ఈ ఐబ్రోస్కు ప్రత్యేకమైనటువంటి ట్రిమ్మింగ్లు ట్రిమ్మింగ్ అయినా ఐబ్రోస్ ఏం చేస్తారండి థ్రెడ్డింగ్ థ్రెడ్డింగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ థ్రెడ్డింగ్ తర్వాత ఐబ్రోస్ అయిపోయిన తర్వాత ఈ మీసాలు చాలామందికి మీసాలు మగవాళ్ళతో సమానంగా ఉంటాయి కానీ కనపడిన ఎవరండి వాటన్నింటినీ పీకేస్తుంటారు ఎక్కడికక్కడ దాన్ని ఏమంటారు అమ్మా చెప్పండి పర్లేదులే నన్ను మిమ్మల్ని అవమానించమని అడగట్లేదు మామూలుగా నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను అప్పర్ లిప్ అంటారు తాడు పెట్టి ఇళ్ళ లాగుతుంటారు అదే కదండి ఏదో విచిత్రంగా కదుపుతుంటారు దాన్న తీసేస్తుంటారు వెరీ గుడ్ ఇప్పుడు ఈ కను బొమ్మలకు మళ్ళీ ఈ కను బొమ్మలకి అడిషనల్ గా యాడ్ చేస్తారు కదండి ఐ లాషెస్ ఉన్న వాటికి కొత్తగా మళ్ళీ పెద్ద పెద్ద వతుకుతారు అవి ఎలా ఉంటాయి అవి నిజం అనుకున్నా నేను ఒకసారి అసలు ఇంత పొడవు ఎలా ఉన్నాయి అనిపించింది నాకు తర్వాత అర్థం ఎందుకంటే అక్కడ కొత్తవి సెట్ చేస్తారని ఎలా అనుకుంటాం ఎందుకంటే అది అంత బరువును భరించలేదు కదండి చాలా తేలికైనటువంటి లైట్ వెయిట్ తో కూడినటువంటి అవయవం దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కను రెప్ప అనేది అటువంటిది అక్కడ ఒక కొత్త భాగాన్ని అతికించారంటే నేను ఆశ్చర్యపోయాను ఇక్కడ అతికించేశారు అతికించేస్తారు అతికించేశారు ఐ ల్యాషెస్ ఓకేనా మళ్ళీ ఇక్కడ ఒక మంచి ఆ మెరుపులు మెరుపులు మెరిసిపోతుంటాయి ఇక్కడ అయ్యి అమ్మా ఐ షాడో చిన్న చిన్న పిల్లలే చెప్పేస్తున్నారు అప్పుడు ఐ షాడో అట ఐ షాడో ఐ షాడో వేస్తారు ఇక కిందకు వచ్చినప్పటికీ పళ్ళు పళ్ళు తెల్లగా ముత్యాల లాంటి పళ్ళు ఏమండి దానిమ్మ గింజలను చక్కగా ఏడ్చి కూర్చి పెట్టినట్టుగా ఉండే ఆ ఈగుళ్ళు దాని మించి తెల్లగా కనపడుతున్నటువంటి పళ్ళు ఈ పళ్ళు నిజమనుకున్నానండి నేను కూడా ఒకప్పుడు అవన్నీ పట్టుడు పళ్ళు ఎందుకని తెల్లగా ఒక రకమైన ప్లాస్టిక్ ఉంటుందంటే దాన్ని వీళ్ళ పళ్ళు సైజుని బట్టి తయారు చేస్తారు అది ఇలా తగిలించుకోవడం వెళ్ళిపోవడం అంతేక కోవిడ్ వాళ్ళు పళ్ళు ఏంటనుకుంటున్నారు అవన్నీ అసలీలు కాదండి నకిలీలు అవన్నీ కూడా పళ్ళు పెట్టుకున్నారు ఇకపోతే బొగ్గులు అవి జారిపోతే కనుక వాటిని మళ్ళీ పైకి లేపి వెనక్కి చెవుకు ముడేసి కట్టడాలు అబ్బో చాలా తతంగం చాలా తతంగం చాలా ఖర్చు చాలా ఖర్చు ముఖ్యంగా ఈ దేశంలో స్త్రీలు అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి స్త్రీలు చేస్తున్నటువంటి మేకప్ దానికి వాళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి వందల దినార్లు ఈ రోజున సాలూన్లో జీతం ఎంతండి సాలూన్లో జీతం ఎంత వస్తుంది ఆడవాళ్లకు 300-400 అదే కొంతకాలం సాలూన్లో పనిచేసిన తర్వాత ఇంటికి వచ్చేసి కొంతమంది కస్టమర్లు పట్టుకుని గ్రాడ్యువల్గా బిజినెస్ అలా డెవలప్ చేసుకుంటూ వెళితే బోల్డ్ డబ్బులు 100,000 దినార్లు సెలూన్లో పనిచేసే ఒక ఆవిడ ఇంటికి వెళ్ళిపోతూ తన మొబైల్ నెంబర్ మరొకరికి అమ్మేసి ఇచ్చేసి వెళ్ళాలనుకుంటే అది ఆవిడ ఎంతకు అమ్మిందంటే ఎంతకు అమ్మడానికి ప్రయత్నించిందంటే మత్తయ్య గారు ఎంత అండి 4,000 ఏంటనుకుంటారు 4,000 కారు కాదు మొబైల్ నెంబర్ ఒక మొబైల్ నెంబర్ ఆ సిమ్ అనమాట ఆ సిమ్ ఆవిడ ఇచ్చి సరిపోతుంది ఏ ఎందుకు అంత ఖరీదు కొన్ని 100 కస్టమర్ల ఫోన్ నెంబర్లు ఉన్నాయి దానిలో 4,000కు అమ్ముతుందంటే ఇంకా వాళ్ళకు ఫోన్ చేస్తే అసలు ఎంత వస్తుంది అనమాట ఈ లెక్కని ఆశ్చర్యపోను అమ్మో ఎంత పెద్ద వ్యాపారం ఇది అలా వెళ్ళి ఆ బ్రెడ్స్ అల్లల్లో కొట్టి ఆ డబ్బులు 10 దినార్లు 20 దినార్లు 30 దినార్లు గంటల కొలది సంపాదించుకుంటారు ఈ రోజున అంత ప్రాచుర్యం పొందేసింది ఈ మేకప్ అనేది ఓకే నీ అందాన్ని ఇనుమడింపు చేసుకోవడానికి మేకప్ కాస్త కొంచెం తగ్గించుకున్నావు తప్పలేదు కానీ ఏహంగా మారు రూపాల్లోకి వెళ్ళిపోతున్నారు ఈ మేకప్ల వలన నల్లగా ఉన్న వాళ్ళు కాస్త తెల్లగా మారిపోతున్నారు నల్లగా ఉన్న వాళ్ళు పెళ్లి చూపులకి రంగులు కొట్టేసి
పెళ్ళికొడుకు ముందు పెట్టేస్తున్నారు, ఆ సౌందర్యాన్ని చూసి వాడు పెళ్లి చేసుకుంటున్నాడు, పెళ్లిలో కూడా అలాగే ఉంటుందనుకుంటున్నారు. పెళ్లి అయిన తర్వాత మేకప్ తీస్తే అసలు రంగు బయటపడిపోతుంది. దేవుని పిల్లరా, అంతరించని అందం ఉన్నదా? అందం ఎప్పటికీ నిలబడిపోతుందా? లేకపోతే తెచ్చిపెట్టుకున్న అందం ఎంతకాలం నిలబడుతుంది? అసలు ఈ సౌందర్యాన్న దేవుడు కోరుకుంటున్నాడు, ఈ అందాన్న దేవుడు అభిలషిస్తున్నది. ఈ అందం దేవుణ్ణి మెప్పించగలదా? మనుషులను మెప్పిస్తుందేమో, పది మంది నిన్ను పిచ్చెక్కినట్టుగా చూడగలరేమో, కానీ దేవుడు దాన్ని ఒప్పుకుంటున్నాడా ఒప్పుకోడా? మనం నేర్చుకోవాలి, ఆలోచించాలి. ఎందుకంటే మనకు బిడ్డలున్నారు, మనకు కుమార్తెలున్నారు. మన బిడ్డలకు పెళ్ళిళ్ళు అవుతాయి, మనవలు వస్తారు వాళ్ళకి, వాళ్ళలో ఆడపిల్లలుంటారు. వాళ్ళు ఎలా ఉండబోతున్నారు? వారి వస్త్రధారణ ఎలా ఉండబోతోంది? వారి వేషధారణ ఎలా ఉండబోతోంది? వారి ప్రవర్తన ఇతరులకు ఆమోదయోగ్యంగా ఉంటుందా? లేకపోతే వారి వేషధారణ ఇతరులు గౌరవించే విధంగా ఉంటుందా? లేకపోతే వాళ్లను రెచ్చగొట్టే విధంగా ఉంటుందా? ఎదుటి వారి కళ్ళను పాడు చేస్తున్నారా? పురుషుల హృదయాలను కలుషితం చేస్తున్నారా? మొహపు చూపులకు వాళ్ళు అవకాశాలను కల్పిస్తున్నారా? లేకపోతే దేవుడు చెప్పినట్టుగా సంప్రదాయబద్ధంగా గౌరవప్రదంగా జీవిస్తున్నారా? ఎలా ఉండాలి మన బిడ్డలు? ఎలా ఉండాలి మన మనవరాండ్రు? ఎలా ఉండాలి మన మగవాళ్ళు? మన బిడ్డలు, దేవుని బిడ్డలు ఎలా పెంచుతున్నాం వాళ్ళని మనం? ఎలా విడిచిపెడుతున్నాం వాళ్ళని మనం సమాజంలోకి? వాళ్లకు ఏ రూపాన్నిచ్చి మనం బయటికి పంపిస్తున్నాం? సమాజం బయటికి వెళుతున్న వాళ్ళని చూసి ఏమనుకుంటోంది? వారి వస్త్రధారణ, వారి వేషధారణ చూసి ఎలా కామెంట్ చేస్తోంది ఈ ప్రపంచం? తల్లిదండ్రులుగా మనం ఆలోచించాలి, తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాలి, మనం బుద్ధి తెచ్చుకోవాలి. మనం సక్రమంగా ఉంటేనే, మన ఆలోచన దైవ చిత్తానుసారంగా ఉంటేనే మన బిడ్డల ప్రవర్తన బాగుంటుంది, వారి వేషధారణ బాగుంటుంది సమాజంలో. దేవుడు నీకు ఇచ్చిన సహజ సౌందర్యం ఏమిటి? నువ్వు దానికి కొద్దిగా మెరుగులు దిద్దుకోవడం వేరు, పూర్తిగా నీ రూపాన్నే మరుగు చేసి, నీ అసలు రూపాన్ని మరుగు చేసి మరొక రూపంతో నువ్వు మోసగించడం వేరు. ఆలోచించండి, నీకు జుట్టుంది, చక్కగా దువ్వుకో. నీ మొహం జిడ్డు మొఖమా? ఓకే, చక్కగా సబ్బుతో మొహం కొట్టుకుని చక్కగా పౌడర్ రాసుకుని, అది ఆమోదయోగ్యం ఎవరికైనా సరే. నీ పెదాలు ఎండినట్టుగా ఉన్నాయి, దానికి సంబంధించిన లిప్ బామ్ సంథింగ్ అటువంటిది ఏదో, ఆ తడి ఆ ఎండిపోయిన ఫీలింగ్ కలగకుండా, పెదాలు పాడవకుండా, ఏదో తగినంత ఆమోదయోగ్యమైనటువంటి, అంగీకారయోగ్యమైనటువంటి, హర్షించేటంతటి మెరుగులు దిద్దుకోవడం తప్పనరు ఎవరు కూడా. కానీ ఏకంగా అసలు రంగు దాచిపెట్టేసి ఎన్ని రోజులు ఉంటుందండి ఈవిడ మేకప్ తోటి? ఎన్ని రోజులు ఉండగలదు అసలు? ఆవిడ ఎవరో చైనా గోరింటాకు వేసుకున్నారంట, మొత్తం రెండు చేతులు తినేసాయి, మీరు చూసారు లేదా? అసలు అంగీకార యోగ్యం కాదండి ఎంత మాత్రం. దేవుని పిల్లలారా, దేవుడు నీకు చక్కటి అందాన్ని ఇచ్చాడు, దాన్ని నువ్వు ఎంతలో ఉంచాలో, ఎంతలో వినియోగించాలో అంతలోనే ఉంచాలి, అంతలోనే వినియోగించాలి. నువ్వు శుభ్రంగా ఉండటం తప్పు కాదు, ఎబ్బెట్టుగా కనపడటం తప్పు. అందంగా కనపడటం తప్పు కాదు, అందం దేవుడిచ్చింది. అందంగా ఉన్నవాళ్ళు అందంగా ఉండకెలా ఉంటారు? అంతే కదండి, ఇప్పుడు సహజ సిద్ధమైనటువంటి అందము అంటారు, న్యాచురల్ బ్యూటీ, సహజమైనటువంటి అందగత్తె. సహజ సిద్ధమైన అందగత్తె ఎప్పుడూ అందంగానే ఉంటుంది, నువ్వు మేకప్ వేసినా నువ్వు మేకప్ వేయకపోయినా. అయితే నీ శుభ్రత, నీ శుభ్రత నీ అందాన్ని ఇనుమడింపచేస్తుంది. కొందరు ఉంటారండి చక్కగా, ఎక్కువ పల్లెటూళ్ళు చూస్తుంటాం మనం, ముఖం నిండా పసుపు రాసుకుని చక్కగా స్నానం చేసి, చక్కగా చీర కట్టుకుని, చక్కగా తలదువ్వుకొని, కాటుక పెట్టుకుని, ఎంత గౌరవప్రదంగా, గౌరవభావం కలిగే విధంగా కనిపిస్తారు అంటే ముచ్చటగా ఉంటారన్నమాట చూడటానికి. ఎటువంటి తప్పు ఆలోచన కానీ, తప్పు చూపు కానీ, తప్పు ఊహ కానీ అసలు వాళ్ళ మీదకు వెళ్ళదు. ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు, ప్రతి ఒక్కరూ అలా గౌరవంగా చూస్తే ఏముంటుందండి, వెర్రెక్కినట్టు చూడాలి ప్రతి ఒక్కడు. పిచ్చోళ్ళు అయిపోవాలి నన్ను చూసి, నా కోడ పడిపోవాలి ఒక్కొక్కడు, నా కోడ పడిపోవాలి, పిచ్చోళ్ళు అయిపోవాలి నన్ను చూసి. అటువంటి బట్టలు అండి, అటువంటి బట్టలు వేసుకుంటున్నారు, అటువంటి మేకప్లు కొట్టుకుంటున్నారు, అటువంటి మేకప్లు.
తెల్లగా మొహానికి పెయింట్ అంతా కొట్టేసి ఎర్రగా పెదాలు వేసేసి నువ్వు ఒళ్ళంత టైట్ బట్టలు నీ రూపం అంతా కనపడే విధంగా బట్టలు వేసుకుని రోడ్డు మీదకి వెళ్తే ఎవడైనా పిచ్చెక్కినట్టు చూస్తాడు, ఎవడైనా వెర్రిగానే చూస్తాడు. నిన్ను గౌరవప్రదంగా ఎవడో చూడు, నిన్ను చూసి ఏలేస్తారు. ఏల వేసేండదని అర్థం ఏంటంటే, ఒక మగాడు ఒక స్త్రీని చూసి ఒక ఆడదాన్ని చూసి ఏలేసాడంటే, అంటే వాడి మనస్సులో ఏ ఉద్దేశం ఉంది? నీ మీద మరో అభిప్రాయం ఉంది. నిన్ను లాక్కెళ్ళాలి అనుకున్నాడు అంటే, నీ రూపం ఎలా ఉందన్నమాట, నీ రూపం ఎలా ఉంది? పురుషుణ్ణి రెచ్చగొట్టే విధంగా ఉంది. లేకపోతే వాడు నిన్ను ఎందుకు లాక్కెళ్తాడు? మొత్తం పైనుంచి కిందకు ముసుగు వేసేసుకుని ఆడవాళ్ళు నడిచెళ్తుంటారు కువైట్ నిండా, మనకు తెలుసు. అటువంటి స్త్రీలను చూసినప్పుడు ఏ పురుషుడికి వేరే ఆలోచన రాదే? భారతదేశంలో స్త్రీలు చక్కగా చీర కట్టుకుని చక్కగా గాజులు వేసుకొని సంప్రదాయబద్ధంగా వెళుతూ ఉంటారు. చక్కగా జడ వేసుకుని చక్కటి చెప్పులు వేసుకుని తగినంత చక్కగా వెళుతూ ఉంటారు. ఏ పురుషుడు ఏలయ్యడే? ఏల ఎప్పుడు వేస్తాడు? నువ్వు టైట్ బట్టలు వేసుకుని హై హీల్స్ వేసుకుని టైట్ ప్యాంటో టైట్ టీషర్ట్స్ అవి వేసుకుని ఇలా ఎత్తి ఇక్కడ గట్టి జుట్టు ఇలా ఎత్తి ఇక్కడ దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి లిప్స్టిక్లు వేసి కళ్ళు తీర్చిదిద్ది కంటికి నువ్వు ఐ షేడ్స్ ఐ లిడ్స్ గిడ్స్ ఇవన్నీ తగిలించి వెళుతున్నావు అనుకో, వెనక నుంచి ఏలేస్తాడు ఆవిడ. ఎలా వేశాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? నీ మీద వాడికి కోరిక కలిగిందని అర్థం. దానికి కారణం ఏమిటి? నీ మేకప్, నీ వస్త్రధారణ, నీ అందాన్ని 10 మందికి చూపించడానికి నువ్వు పడే తాపత్రయం. అంటే నువ్వు ఎటువంటి దానివో, ఆ స్త్రీ ఎటువంటిదో వాడికి అర్థమైపోయింది. ఏలేశాడు అనుకోండి ఎవడన్నా, అంటే మనం వేసిందంతా వర్క్ అయిందన్నమాట, ఎదటి వాడిలో చలనం వచ్చింది. ఏంటి, ఇందుకా దేవుడు నీకు అందాన్ని ఇచ్చింది? ఇందుకా దేవుడు నిన్ను అందగత్తిగా పుట్టించింది? ఆలోచించండి ఒకసారి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందంగా ఉండడం తప్పు కాదు, అందంగా కనబడాలనుకోవడం తప్పు. అందంగా ఉండటం తప్పు కాదు, అది దేవుడి ప్రసాదించిన వరం, సౌందర్యం అనేది. కానీ అందంగా నువ్వు ఎదటి వాళ్లకు కనపడాలనుకోవడం, నీ శరీరాన్ని ఎదటి వారికి ఏదో ఒక విధంగా చూపించాలనుకోవడం, రెచ్చగొట్టే విధంగా చూపించాలనుకోవడం మాత్రం తప్పు. భారతదేశంలో ఇప్పుడు ఆడవాళ్ళ ట్రెండ్ చూస్తేనండి, అబ్బ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 బ్
పిల్లలు మొదలుకొని ముసలాళ్ళు కూడా లెగ్గింగ్స్ అంటే నీ లెగ్గ మొత్తం నీ నడుము వరకు ఎలా ఉన్నదో ఆకృతి అనగా సైజు ఆ షేపు దాని రూపు ఎలా ఉన్నదో మొత్తం ఎదుటి వాడికి కనిపించాలి. మామూలు పంజాబీ డ్రెస్ పైన లాల్చి కింద ఫ్యాంట్ ఉంటుంది, లూజ్ ఫ్యాంట్ ఉంటుంది, ఎవరు వేసుకోవట్లేదు. అయిపోయినాయి ఆ రోజులు, మొత్తం మానేశారు. ఇంకా అది వద్దు, ఇక అయిపోయింది, ఆ ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు టైట్ జీన్స్ ప్యాంటే అసలు పెద్ద ఫ్యాషన్ అనుకునేవారు. టైట్ జీన్స్ ప్యాంట్ ఇప్పుడు జీన్స్ రోజున పోయినాయి. సాక్స్ టైప్ ఉంటుంది, అది సాక్స్ అన్నమాట. అంటే నీ ఆకృతి మొత్తం కనపడాలి బయటికి. దాని మీద మళ్ళీ కటింగ్ ఉన్న ఒక షర్ట్, మొత్తం కట్ ఇక్కడ వరకు కట్ ఉంటుంది షర్ట్, లాల్చి అది అని ఏమంటారు, పైదాన్ని ఏమంటారు, టాప్ టాప్, ఆ టాప్ వేసుకుంటారు. అది ఇక్కడ నుంచి కట్ ఉంటుంది నడు నుంచి కింద వరకు, అంటే ఫ్యాంట్ నడుము వరకు ఉంటుంది. అక్కడ నుంచి ఆకృతి మొత్తం కనపడమే బయటికి. పైగా ఆ టాప్ కూడా ఉల్లిపొర లాంటి టాప్. ఎందుకు ఇదంతా? అటువంటి సాక్సులు ఎప్పుడు వేసుకుంటారో తెలుసా అండి? సాధారణంగా ఇళ్లలో ఎప్పుడండి? చలికాలం వేసుకుంటారు. శీతాకాలం, శీతాకాలం బెడ్రూమ్లో వేసుకునే లో దుస్తులను బహిరంగ ప్రదేశాల్లో ఆడవాళ్ళు వేసుకుంటున్నారండి. సిగ్గుతో చాలాసార్లు కళ్ళు మూస్తున్నాండి ఇలాగ, తెలుసా అండి?
ఇటు తిప్పుదామంటే ఆటబద్ధం, ఇటు తిప్పుదామంటే ఇటు ఒక తడి తిప్పుతుంది ఆట. ఎటు చూసినా ఇవే డ్రెస్సులక, తల తిప్పుకోవడం లేదు ఇక. నేను మరింత అద్భుతమా, తల్లిదండ్రులు పిల్లలకు అవే బట్టలు వేసి తీసుకెళ్తున్నారండి బయటికి. తల్లిదండ్రులు నీ కూతురు ఎటువంటి బట్టలు వేసుకుంది, నీకు కళ్ళు కనపట్లేదా, ఎదటోడు ఎలా చూస్తున్నాడు, ముందు ఆకృతి ఎలా ఉందో వెనుక ఆకృతి ఎలా ఉందో చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఆ బట్టల్లో. లాక్కెళ్ళిపోతారు, లాక్కెళ్ళలేదా, లాక్కెళ్ళిపోయాడు, నలుగురు లాక్కెళ్ళిపోయారు అంతే. ఎందుకు లాక్కెళ్ళారు నిన్ను నలుగురు? రోడ్డు మీద ఎంతమంది తిరగట్లేదు, నిన్నొక్కదాన్ని ఎందుకు లాక్కెళ్ళారు ఆ రాత్రి 9:30కి? నువ్వు మోటార్ సైకిల్ పెట్టి వెళతన్నప్పుడు నీ రూపం ఎలా ఉంది, మళ్ళీ వచ్చి తీసుకోవడానికి నువ్వు వస్తావని తెలుసు, అప్పుడు నిన్ను ఏదో ఒక విధంగా క్యాప్చర్ చేయాలని చూశారు వాళ్ళు. ఎందుకు చూశారు? నీ రూపం అలా ఉంది, ఎదట పురుషుణ్ణి తాగుబోతుని రెచ్చగొట్టే విధంగా. వాళ్ళ అమ్మలా నువ్వు కనపడలా, వాళ్ళ అక్కలా లేదు నీ రూపం, మరి ఎలా ఉంది? రెచ్చగొట్టే విధంగా ఉందన్నమాట నీ లెగ్గింగ్స్, నీ బట్టలు, నీ కట్టింగ్స్, నువ్వు శరీరాన్ని ఎదటి వాడికి చూపిస్తున్న విధానం, నీ మేకప్, నీ డ్రెస్సింగ్ సెన్స్. లాక్కెళ్ళి పాడు చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారంతే. వస్త్రధారణ కాదంటారా, కారణం ఆలోచించండి. పిల్ల వేసుకున్న బట్టలు కాదంటారా, కాదన గలవ అవకాశం లేకపోలేదా ఆలోచించండి. ఓకే, వాళ్ళ దుర్మార్గులు కాదంటలేదు, వాళ్ళ కళ్ళల్లో కామం ఉంది, వాళ్ళు విషపు పురుగులు. పావు అక్కడ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? పావు ఉంటుందని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? పావు ఉందండి, పావు మమ్మల్ని కరవకూడదంటావా, పావుకు నువ్వు దూరంగా వెళ్ళదు జాగ్రత్త పడతావా? లోకపు పురుషుల కళ్ళల్లో విషం ఉంది, కామంతో విచ్చలవిడైపోయి తిరుగుతున్నారని సంగతి తెలిసినప్పుడు నువ్వెంత జాగ్రత్త పడాలి, నీ దేహాన్ని ఎంత భద్రంగా కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలి. అది లేదు, ఎదట వాడికి శరీరాన్ని అంతటిని ఆకృతిని అంతటిని చూపించి బట్టలు వేసుకుని రెచ్చగొట్టడమే. ఎలా ఉన్నారు మన పిల్లలు ఈ రోజున? ఎటువంటి బట్టలు వేసుకుంటున్నారు మన పిల్లలు? ఏం కొనిస్తున్నాం వాళ్ళకి మనం? ఎందుకు ఇచ్చాడు ఆడపిల్లల్ని? 10 మందికి వాళ్ళ ఒళ్ళు చూపించమనా, వాళ్ళ ఆకృతి చూపించమనా రోడ్డెక్కి? తల్లిదండ్రులకు శ్రద్ధ లేదు, తల్లిదండ్రులకు భయం లేదు, తల్లిదండ్రులకు జాగ్రత్త లేదు, విడిచిపెట్టేశారు. నా కూతురు అందగతి, ఆమె చదువుకుంది, ఆమె తిరుగుతుంది స్వేచ్ఛగా అనుకుంటున్నారు. డాక్టర్ చదివింది నా కూతురు, ఇంకేంటి అనుకున్నాడు తండ్రి. ఏ సమయమైనా బయటికి వెళ్ళొచ్చు, రావచ్చు, ఏ బట్టలైనా వేసుకోవచ్చు అనుకున్నాడు. జీవితం సర్వనాశనం అయిపోయింది ఆ అమ్మాయివి. ఆలోచించండి, వేషధారణ అందము, అది ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాలి దాన్ని. అందాన్ని చూసి గర్వపడిపోతున్నావా? చాలామందికి తాము అందంగా ఉన్నామని అహంకారం అండి బాగా. ఓ వెర్ర వీగిపోతుంటారు. ఎన్ని రోజులు ఉంటుంది నీ అందం? ఎన్ని రోజులు ఉంటుందండి? పెళ్లికి ముందు 1 సార్లు ఐ లవ్ చెబుతాడు, ఇది 2 ఏళ్ళ తర్వాత ఐ లవ్ చెప్పమనండి భార్యకి, చెప్పమనండి. ఇక్కడ ఉన్న భర్తలు ఎవరైనా పెళ్ళైన తర్వాత భార్యగా ఐ లవ్ చెప్పారండి ఒకసారైనా? ముందు చెబుతున్నాడు, ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు? అప్పుడు అంత ఆకర్షణీయంగా కనిపించావు, నీ వస్త్రధారణ, నీ రూపం అలా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు, మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తల నరికి తీసుకెళ్తున్నాడు పోలీస్ స్టేషన్కి తలనే. ఆలోచించండి, దేవుని పిల్లారా, ఎంతకాలం ఉంటుందండి అందం? పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 24వచనం, సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు ఒడ్డునాడు. సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, గడ్డి 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 గడ్డి, వారి అందమంతయు గడ్డి పువ్వు వంటిది. గడ్డి ఎండిపోతుంది కొంతకాలానికి, దాని పువ్వు కూడా రాలిపోతుంది. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును అంటున్నాడు. సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, గడ్డిని పోలినవారు, గడ్డి ఎండిపోయినట్టు ఎండిపోతారు, గడ్డి పువ్వు రాలినట్టు రాలిపోతారు. ఎంతండి మన అందం, మన సౌందర్యం, ఎంతకాలం ఉంటుందండి ఈ సొగసు, ఈ బంగారు ఛాయ, పాలు గారే బుగ్గలు అంటే నిగారింపు, ఎంతకాలం ఉంటుంది అసలు? కొంతకాలమే. ఏది సౌందర్యం? అలాగే ఎంతో మంది హీరోలను మనం చూస్తున్నాం, ఎంతో మంది హీరోయిన్లు చూసాం మన కళ్ళ ముందే. పండు ముసలి గడ్డి పువ్వు తన అందాన్ని కోల్పోయింది. రేపు మనం కూడా అంతే, ఎంత మేకప్ కొట్టినా ఈ సౌందర్యాన్ని కాదు దేవుడు చూస్తుంటా. చాలా ఉంది విషయం, ఇంకా మన అందం దేవుడు మనకిచ్చింది.
దానితో మనం ఎర్రవీగుతాం అని కాదు, దాన్ని చూపించి 10 మందిని పాడు చేస్తాం అని కాదు, దానిని బట్టి మనం అతిశయపడి దేవుడి దగ్గర ఉన్న మంచి స్థానాన్ని కోల్పోతామని కాదు. దేవుడు సౌందర్యాన్ని ఇవ్వడానికి, మనలను నిలబెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, కొంత భాగాన్ని, ప్రారంభపు భాగాన్ని మనం ఈరోజు చూసాం, మిగిలిన భాగాన్ని వచ్చేవారు మనం ఆలోచిద్దాం. కాబట్టి మీరందరూ ఆలోచించండి, మీ బిడ్డలు ఎలా ఎదుగుతున్నారు, మీ ఆడపిల్లలు ఎలా ఉన్నారు, వారి వస్త్రధారణ ఎలా ఉంది, వాళ్ళ వేషధారణ ఎలా ఉంది, ఎలా పంపిస్తున్నారో మీరు వాళ్ళని స్కూళ్లకు కానీ, కళాశాలలకు కానీ, లేక సమాజంలోకి ఉద్యోగాల దగ్గరకు కానీ. మన భార్యలు ఎలా కనబడుతున్నారు ఎదుటి వారికి, ఎటువంటి వేషధారణలో, ఎటువంటి వస్త్రధారణలో ఉన్నారు, ఎటువంటి బట్టలు వేసుకుంటున్నారు, గమనించాలి మీరు ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎంత అసహ్యంగా ఉంటుందంటే స్త్రీ వేషధారణ. ఈ రోజున మనుషులమైన మనకే చిరాకు పుడుతుంటే అసలు దేవుడు ఎలా భావిస్తాడో తన బిడ్డలను చూసి మీరు ఒక్కసారి గమనించాలి. క్రైస్తవులారా, క్రైస్తవ స్త్రీలారా, మీ కుమార్తెలు ఎలా ఉన్నారు, ఎలా ఎదుగుతున్నారు? ఈ అందం కాదు దేవుడు చూస్తున్నది, ఇది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ అంతరించని అందం ఉన్నది, దాన్ని చూస్తున్నాడు దేవుడు. మనం ఈ అందం చూసుకుని మురిసిపోతున్నాం, ఈ అందాన్ని 10 మందికి చూపించి మోసగిస్తున్నాం, మనం మనల్ని మనం మోసగించుకుంటున్నాం. అంతరించని అందం ఉన్నదా? అందము అనగానే మనందరికీ తెలుసు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం అందంగా ఉండడానికి ప్రయత్నపడుతూ ఉంటాం, ఎదుటి వారికి అందంగా కనిపించడానికి తాపత్రయపడుతూ ఉంటాం. ఈ అందాన్ని మనం మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే అందం అనేది మనం తెచ్చిపెట్టుకున్నది కాదు, అందంగా ఉండటం మనం తెచ్చుకున్నది కాదు, అందవిహీనంగా ఉండటం కూడా మనం పుట్టుకతో తెచ్చుకున్నది కాదు, దేవుడు నిర్ణయించినది. ప్రపంచంలో ఎంతో మంది అందగత్తులు ఉన్నారు మనకు తెలుసు, అలాగే అందవిహీనలు కూడా మనం చూస్తూ ఉంటాం. అనగా కురూపులు అంటూ ఉంటారు, పురుషుల్లోనూ ఉంటారు, స్త్రీలలోనూ ఉంటారు. అనగా కనుముకు తీరు బాగోదు, కానీ కొంతమంది కనుముకు తీరు చాలా బాగుంటుంది. బాగోని వాడు, అరే నేను ఎందుకు ఇలా ఉన్నాను, లేకపోతే బాగోని స్త్రీ, అనగా అందంగా లేని స్త్రీ, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని బాధపడుతూ ఉంటారు, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే అందంగా ఉన్నవాళ్ళు తమ అందాన్ని బట్టి గర్వపడిపోతూ ఉంటారు, అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళు బాధపడడానికి కానీ, వాళ్ళు అహంకారంతో ప్రవర్తించడానికి కానీ, ఈ రెండు వాళ్ళు తెచ్చిపెట్టుకున్నవి కాదు, దేవుడు ప్రసాదించినవి, దేవుడు అనుగ్రహించినవి. కాబట్టి దేవుడు పై అందాన్ని చూస్తాడా, పై అందం గురించి మాట్లాడతాడా అంటే, దేవుడు అసలు దాని విషయమై ఏమంటున్నాడు అన్నది మనిషి ఈ రోజున పట్టించుకోవట్లేదు. దేవుడిచ్చిన అందాన్ని పక్కన పెడుతున్నారు, తమ సొంత అందాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది దేవుడు చూసే అందమా, దీనిని దేవుడు పరిశీలిస్తూ ఉంటాడా అన్నది మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. అందం ఎంతకాలం ఉంటుందండి, అందం ఎంతకాలం అండి, అతి తక్కువ కాలము, అతి తక్కువ కాలం. అందము గడ్డి పువ్వు వలె అంతరించిపోతుంది, ఎగిరిపోతుంది అంటున్నాడు. గడ్డి పువ్వు లాంటిది మన అందం. ఏమండి, మంచి పెళ్లి పెడుతున్నాం, శుభ్రంగా తయారయ్యాం, మామూలుగానే అందంగా ఉన్నవాళ్ళం, లేకపోతే ఒక స్త్రీ అనుకోండి, అందగత్తే తన అందానికి మరింత మెరుగులు దిద్దుకుంది, కారులో పెళ్లికి వెళుతున్న ప్రయాణమే మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ వల్ల ఆమె ముఖం రోడ్డుకు కొట్టుకుపోయింది మొత్తం అంతా, ఈ పక్కన ఉన్నటువంటి చర్మం అంతా రోడ్డుకు అడ్డుకుపోయింది అనుకోండి, ఆమెకు ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేసినా ఆమె అందం ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి రాదు. వస్తుందా అండి ఆ ముఖ వర్చస్సు, వస్తుందా ఆ చర్మ సౌందర్యం అంటే తిరిగి వస్తుందా, రావిక. అలాగే ప్రమాదవశాత్తు ఏ నూనె మీద పడి చర్మం అంతా కాలిపోయింది అనుకోండి, పెద్ద ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుని చర్మం అంతా తగలబడిపోయింది అనుకోండి, ఇక అందం రాదు తిరిగి వెనక్కి. అంటే నీ అందం ప్రమాదవశాత్తు పోవచ్చు, లేక నీ అందం వృద్ధాప్యం వలన పోవచ్చు, వృద్ధాప్యం వల్ల పోవచ్చు. ఎంతో అందగత్తులుగా మనం చూస్తున్నామండి, ఏమండి ప్రపంచ సుందర ఐశ్వర్య రాయ్, ఆమె ఆ కిరీటాన్ని గెలుచుకున్నప్పుడు ఆమె చూడడానికి చిన్న పిల్లలా ఉంటుంది, కానీ ఈ రోజు చూడండి ఎలా ఉందో, ఒక వృద్ధురాలుగా కనపడుతుంటుంది. ప్రపంచ సుందరి ఎంతకాలం నిలబడుతుంది నీ అందం, ఎంతకాలం నిలబడుతుంది నీ టైటిల్, నీ గొప్పతనం? ఏమండి ప్రపంచ సుందరి ఎంతకాలం అండి, ప్రపంచ సుందరి విలువ ఎంతకాలము? 1 సంవత్సరమే, తర్వాత నిన్ను తలదన్నే అందం వస్తుంది మరొకటి. ఆమె ఎంతకాలం ఉంటుంది? ఆమె కూడా 1 సంవత్సరమే, ఇక తర్వాత వణికిరారు. అంటే మనిషి అందగం ఎంతకాలం? అశాశ్వతం, స్వల్పకాలం అది. దాని గురించి హడావుడి, ఎంతో హడావుడి, ఎంతో ఖర్చు. ఒక ప్రపంచ సుందరి కావడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా అండి? అక్కడెక్కడ రాజస్థాన్లోనో ఎక్కడోనో డాక్టర్ చదువుకుంటున్న ఒక ఆవిడని ప్రపంచ సుందరిగా నిలబెట్టారు ఆ మధ్యకాలంలో. పేరు గుర్తు రావట్లేదు నాకు.
అందాల పోటీకి వెళతారు, నేను కూడా ప్రపంచ సుందరిని కావాలనుకుంది అంట. నవ్వారంట అందరూ, ఎందుకంటే బోతొద్దాల అమ్మాయికి. నువ్వు ప్రపంచ సుందరం, నువ్వు ప్రపంచ దెయ్యానివి నువ్వు అని చెప్పన్నారంట. కాదు, నేను ఏమైనా సరే ప్రపంచ సుందరం అవుతానని చెప్పి కంటికి ఆపరేషన్ చేయించుకుని, కళ్ళు సరిగేయించుకుని, తన హెయిర్ స్టైల్ మార్చుకుని, తన పంటిని మార్చుకుని, ఎన్నో ఎక్సర్సైజ్లు చేసి మిస్ ఇండియా కనుకుంటా మొదటి కాంటెస్ట్ చేసింది, తర్వాత మిస్ వరల్డ్ కాంటెస్ట్ చేసింది, కిరీటాన్ని గెలుచుకున్నది. అయితే ఇప్పుడు ఆమె పేరు కూడా జ్ఞాపకం రావట్లేదు నాకు కనీసం. అంటే ఆమె అందం మనుషుల హృదయాల నుంచి చెరిగిపోయినప్పుడే మర్చిపోయారు, మర్చిపోయారు, మర్చిపోయారు. ఆవిడ ఎవరు? సుస్మితా సేన్ అయినా? సుస్మితా సేన్. సుస్మితా సేన్ ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో, బొగ్గలు జారిపోయి కళ్ళల్లో కాంతి లేక అందవిహీనంగా కనపడుతూ ఉంటుంది. ఎంతకాలం నీ అందం, ఎంతకాలం నీ సౌందర్యం, ఎక్కువ కాలం నిలిచి ఉండదు, ఎక్కువ కాలం నిలిచి ఉండదు. దేవుని పిల్లారా, అందం గురించి దేవుడు కూడా మాట్లాడాడు బైబిల్లో. బైబిల్లో ఎంతో సౌందర్యవతులు ఉన్నారు, సౌందర్యవతులు. అలాగే ఎంతో అందగాళ్ళు ఉన్నారు బైబిల్లో మనకు తెలుసు, మహామహా అందగాళ్ళు, మహామహా అందగాళ్ళు. అయితే ఈ అందం కొన్నిసార్లు చాలా చిక్కులను, సమస్యలను కూడా తెచ్చిపెడుతుందండి. అందంగా ఉండడం కూడా ఇబ్బందినే తెచ్చిపెడుతుంది. రీసెంట్గా జరిగిన దిశ ఉదంతం మనందరికీ తెలిసిందే. దిశను వాళ్ళు లాక్కెళ్లారు అంటే ఆ పాపను ఎందుకు లాక్కెళ్లారు వాళ్ళు? ఆమె రూపం, ఆమె ఎదుటి వారికి కనబడుతున్నటువంటి తీరు, తన అందాన్ని బహిర్గత పంచుకోవడానికి ఆమె అనుసరిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది నచ్చింది వాళ్లకు. వాడు ఆకర్షించడు దానిని. ఇలా చూడడం కాదు, అనుభవించాలి అనుకున్నాడు, అనుభవించాడు, అనుభవించి విడిచిపెట్టలేదు. ఇది బ్రతుకుంటే ప్రమాదం అనుకున్నారు, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు అంతే. అంటే నీ అందం నీకేం తెచ్చిపెట్టింది? చెడు తెచ్చిపెట్టింది. ఎందుకు చెడు తెచ్చిపెట్టింది? నువ్వు దాన్ని కాపాడుకోలేదు కాబట్టి. ఈరోజున ఆడవాళ్ళు తమ అందాన్ని 10 మందికి చూపించడానికి తాపత్రయపడిపోతున్నారు. అవునంటారు కదంటారు, వాళ్ళ శరీర సౌష్ఠవం ఎలా ఉందో అందరూ చూడాలి, మగవాళ్ళందరూ చూసి వెర్రిక్కిపోవాలి, పిచ్చెక్కిపోవాలి. పోయినవారు మీకు ఒక ఫ్యాంట్ గురించి చెప్పాను, పోయినవారు మీకు ఫ్యాంట్ల గురించి చెప్పలేదా? చెప్పానా? ఏ ఫ్యాంట్ అది? లెగ్గింగ్స్. లెగ్గింగ్స్ కాళ్ళను మొత్తం పట్టేసుకున్నట్టు ఉంటాయన్నమాట. ఎక్కడి నుంచి పట్టుకున్నట్టు ఉంటుంది? ఇది నడుము దగ్గర నుంచి కింద వరకు మొత్తం అలా పట్టుకున్నట్టు ఉంటుంది. అలాగే ఇంచుమించు సాక్స్లో ఉంటుంది, సాక్స్ వేసుకున్నట్టు ఉంటుంది. అటువంటి ఫ్యాట్లు వేసుకునండి ఆడవాళ్ళు ఇండియాలో మోటార్ సైకిళ్ళు ఎక్కి తిరుగుతున్నారు, లేక రోడ్లు అంటే నడుచుకుంటూ వెళ్ళటం. వీళ్ళు మోటార్ సైకిల్ మీద కూర్చున్నప్పుడు చూడాలి అసలు ఒంటి మీద బట్టు ఉన్నదా లేదా అని అనుమానం వస్తుంది. మళ్ళీ శరీరపు రంగులో కలిసిపోయే రంగులు, మళ్ళీ రెడ్ బ్లాక్ వైట్ అది కాదు, స్కిన్ కలర్ ఉండేటటువంటి అది అసలు బట్టలు వేసుకుందా లేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎంత అసహ్యంగా కనబడుతున్నారంటే, అంటే తమ శరీర భాగాలను చూపించాలి 10 మందికి. అంటే నీ అందం 10 మంది చూడాలా? నీ అందం నీకు చెందిన వాడు చూడాలా? నీ అందాన్ని 10 మందికి చూపించాలా? నీ అందం నీ వాడైనటువంటి భర్తకు చూపించాలా? 10 మంది చూడాలి అనుకుంటున్నారు. నీ అందం నీ దగ్గర దాచుకో, నీ అందాన్ని నీ కాపురంలో విప్పు, నీ భర్తకు చూపించు నీ అందాన్ని. అది దేవుడు సంతోషించే విషయం. అంతేకాని 10 మందికి చూపించాలనుకున్నామనుకో 10 మంది చూస్తారు, కానీ చూసి ఊరుకోరు 10 మందిలో కొందరు. చూసిన దాన్ని అనుభవించాలనుకుంటారు. నీ అందం పరిధిలో లేకపోతే అది నీకు చేటు తెచ్చిపెడుతుంది. ఎంతకాలం నీ అందం, ఎంతకాలం నీ అందం? జబ్బు వస్తే నీ అందం ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఒక చిన్న ఏమంటే లంకణం చేస్తే ఎలా ఉంటామండి? ఎండ్రబాబు మొహం అలా లంకణం చేసిన వాళ్ళ ఉంది అంటుంటారు. అంటే లంకణం చేస్తే మొహం ఎలా ఉంటుంది? మన ముఖం పీక్కుపోయి ఉంటుంది, కంటి చుట్టూ వలయాలు వచ్చేస్తే నల్లగైపోతాం, మనుషులు చిక్కిపోతాం, బలహీన పడిపోతాం. అద్దంలో చూసుకోవాలి, అయ్య బాబు ఏంటి ఎలా అయిపోయింది అని అనుకుంటాం. ఒక చిన్న జ్వరం మనల్ని సర్వనాశనం చేసేస్తుంది. ఏమంటే ఈ రోజున ఈ కరోనా అనే వైరస్ వచ్చింది, ప్రపంచం అంతా కబలిస్తుంది ఇది. అవునా? నెమ్మదిగా విస్తరిస్తుంది. చైనాలో ఇప్పటికే 1000 మంది చచ్చిపోయారు. అలా చనిపోయిన వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారా? మగవాళ్ళు ఉన్నారు? వాళ్ళలో అందంగా ఉన్నవాళ్ళు ఉన్నారా? ఉంటారు. కానీ వాళ్ళ అందం నిలబడిందా? లేదు. ఒక చిన్న జబ్బుతో నీ అందం అంతా అంతరించిపోయింది. కాబట్టి నీ అందం కనబడాలి. ఎవరికి కనిపించాలి? నిన్ను పుట్టించిన దేవునికి కనిపించాలి. అంటే ఏం కనిపించాలి? శరీర బంధం కనిపించాలా? దేవుడు మనుషుల శరీర అందాన్ని చూస్తాడా? కాదు. శరీర అందాన్ని చూసేవాడు మనిషి, బాహ్య రూపాన్ని చూసేవాడు, బాహ్య అందాన్ని, బాహ్య సౌందర్యాన్ని చూసేవాడు మనుషులు. అలా బాహ్య సౌందర్యాన్ని చూసే
ఒక భక్తుడు భ్రష్టుడైపోయాడు మనకు తెలుసు. ఎవరతను? దావీదు. ఒక స్త్రీ స్నానం చేస్తుంది, ఆమె సౌందర్యం ఆమెకు చేటు తెచ్చిపెట్టిందండి. స్నానం చేస్తుండగా దావీదు చూశాడు, చూపు తిప్పుకోలేకపోయాడు. అంత అందగత్తే తన దగ్గరికి రప్పించుకున్నాడు. ఆమెను తన భార్యగా చేసుకోవడం కొరకు, అనగా ఆమె అందాన్ని తన సొంతం చేసుకోవడం కొరకు, ఎప్పుడు తన దగ్గరే ఉండడం కొరకు ఏం చేశాడంటే, తప్పని పరిస్థితుల్లో భర్తను చంపించేశాడు దావీదు. ఒక నరహంతకుడిగా మారిపోయాడు. నరహంతకుడిగా అనగా ఆమె స్నానం చేస్తున్నది ఎవరైనా నన్ను గమనిస్తున్నారేమో, ఎవరు చూడకుండా ఎంతో జాగ్రత్తగా నా అందాన్ని కాపాడుకుంటూ నేను స్నానం చేయను అనుకోకుండా, మరి ఆ మహాతల్లి ఎలా స్నానం చేస్తుందో మనకు తెలియదు. మధ్యలో పోయింది ఎవరంటే దావీదు. అనగా నీ అందం, నీ సౌందర్యం మరొకరికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు దానిని సహించడు, సహించడు. దేవుడు ద్వారా అందం వల్ల తనకున్నటువంటి ఒక గొప్ప స్థితిని పోగొట్టుకున్న ఒక మహిళ ఉన్నది బైబిల్లో. అందం వల్ల తనకు కలిగినటువంటి గొప్పతనాన్ని, గొప్ప హోదాను పోగొట్టుకున్నటువంటి ఒక మహిళ ఉంది బైబిల్లో. వష్టి, అహష్వారోషు భార్య ఆమె. చూడండి ఎస్తేరు గ్రంథం 1:10. 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వష్టి యొక్క సౌందర్యము కనబరచవలనని రాజకిరీటము ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు రాజైన అహష్వారోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిష్త, హర్బోనా, బిక్త, అబద్ధ, జేతరు, కర్కసు అను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞ ఇచ్చను. ఆమె సౌందర్యవతి అందగత్తే. వీడెంత దరిద్రుడంటే, ఏ మగాడు కూడా తన భార్య అందాన్ని మరొకరికి చూపించాలని కోరుకోడు. వీడెంత దరిద్రుడో ఆలోచించండి. ఇప్పుడు ఏ మగాడు కూడా తన భార్యను మరొకడు చూడాలి అని అనుకోడండి, అసలు మరొకడికి చూపించాలని అనుకోడు అసలు. కానీ వీడు అనుకున్నాడు. ఇది చదువుతున్నప్పుడు చరిత్రలో నేను చదివిన ఒక సంఘటన గుర్తొచ్చింది నాకు. అదేమిటంటే, ఒక రాజు పేరు గుర్తు రావట్లేదు, అలెగ్జాండర్ టైపులోనే దండయాత్ర చేసుకుంటూ వచ్చినటువంటి ఒక రాజు, పురుషపురం అనే ఒక ఒక పట్టణం ఉంది, ప్రస్తుతానికి అది పాకిస్తాన్లో ఉంది. పురుషపురం వరకు అతడు యుద్ధం చేసుకుంటూ వస్తాడండి, జయించుకుంటూ వచ్చేస్తాడు. పురుషపురానికి పెషావరకు ప్రత్యేకంగా ఎందుకు వచ్చాడు అంటే, పెషావరు రాజు భార్య బహు సౌందర్యవతి, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుని ఆ రాజును చంపేసి ఆవిడ తెచ్చేసుకుందామన్న ఆలోచనతో యుద్ధం చేసుకుంటూ వెళ్తాడు. వెళ్ళేటప్పటికీ మొత్తానికి రాజ్యాన్ని జయిస్తాడు, అనగా సైన్యాన్ని ఓడిస్తాడు, రాజును తీసుకొచ్చి నించోబెడతాడు. అలాగా నించోబెట్టినప్పటికీ ఒక ఆఫర్ ఇస్తాడు, అలెగ్జాండర్ అనుకుంటున్నాను, పేరు గుర్తు రావట్లేదు నాకు ఎవరో, మొత్తానికి పేరు గుర్తు రావట్లేదు రాజు పేరు. ఓకేనా? ఈ భారతదేశంలో ఉన్న రాజు మాత్రం రాణా ప్రతాప్ సింగ్ అనుకుంటున్నారు. రీసెంట్గా దీని మీద సినిమా కూడా వచ్చింది, హిందీలో సినిమా వచ్చిందండి. అప్పుడు దండయాత్ర చేసినటువంటి రాజు, ఓడిపోయిన రాజుకి రాణా ప్రతాప్ సింగ్కి ఒక ఆఫర్ ఇస్తాడు. అదేమిటంటే, నీ రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు శిస్తు పన్ను కూడా కట్టాల్సిన అవసరం లేదు, నీ సింహాసనం నీకు ఇచ్చేస్తాను, నీ భార్యను నాకు ఇచ్చేయంటాడు. నేను బలవంతంగా తీసుకెళ్ళగలను, కానీ అలా తీసుకెళ్ళను, నీ అంతటా నువ్వే పంపించాలి, నీ భార్య నాకు అప్పచెప్పేసి నీ రాజ్యం నువ్వు తీసేసుకో అంటాడు. కుదరదు, నేను ఇవ్వను అంటాడు, నేను ఇవ్వను అంటాడు. ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే యుద్ధాలు జరిగినప్పుడు రాజులు దేశాల మీద దండయాత్రలు చేసి ఆడవాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోతుంటారు పట్టణం. దేశంలో సౌందర్యవతులైనటువంటి స్త్రీలందరినీ కూడా, రాజుల భార్యలను కూడా చెరపట్టి తీసుకెళ్ళిపో, వాళ్ళ వాళ్ళ సంతానాలకు తీసుకెళ్ళిపోతుంటారు. మనకు తెలుసు రాజులు కూడా పడిపో దాన్ని తీసుకెళ్ళిపోతాడు, దాన్ని తీసుకెళ్ళిపోవాలి. ఎందుకు? రాజుకు పొదవ ఏంటండి, ఇంకా ఎంతోమంది చేసుకుంటాడు, తలపోటు వదిలిపోయిన నువ్వు తీసుకుపోతాడు అది దీన్ని. అయితే అలా అనుకుండా ఈ రాణా ప్రతాప్ సింగ్ ఏమంటాడంటే, నా భార్యని ఇవ్వటం కుదరదు అంటే ఆశ్చర్యపోతాడు. వెరీ గుడ్, నీ భార్య అంటే నీకు చాలా ప్రేమ, అయితే ఒక పంచే, ఆమెను ఒకసారి నా దగ్గరికి పంపించు, నీ రాజ్యాన్ని నీ సింహాసనాన్ని నీకు ఇచ్చేస్తాను అంటాడు. ఒక్కసారి నా దగ్గరికి పంపించు ఒక రోజు అంటాడు. కుదరదు, నేను పంపించను అంటాడు. మళ్ళీ ఆశ్చర్యపోతాడు, నువ్వు రాజురా, నువ్వు తలుచుకుంటే స్త్రీలకు కుదువా, దేశంలో ఎంతోమంది వచ్చి నీ పాదాల మీద వారిపోతారు, అటువంటిది నువ్వు ఒక ఆడదాని కోసం ఆలోచిస్తున్నావు అంటే, నువ్వు చాలా మంచివాడు అయి ఉండాలి, నీ భార్య బహు సౌందర్యవతి, ఆమె కూడా నీ పట్ల ఎంతో ప్రేమ కలిగిన స్త్రీ అయి ఉండాలి. వెరీ గుడ్. అయితే
విడిచిపెట్టేస్తాను నిన్ను నీ భార్యను. చిన్న ఫేవర్ చేయి, అదేంటంటే నీ భార్యను ఒక్కసారి చూపించు అని అడిగాడు. ఒక్కసారి చూపించు. నేను చూపించను, నేను చూపించను నా భార్యను. మళ్ళీ ఆశ్చర్యపోను, ఒక్కొక్క పని అయితే చేసిపెట్టు, అట్లీస్ట్ నీ భార్యను అద్దంలో చూపించి నాకు అంటాడు. అంటే ఆమె అక్కడ నించుంటే వెనక కాదు, నేను ఇండైరెక్ట్ గా చూస్తాను నీ భార్యను, కనీసం అద్దంలో చూపించు, కుదరదు నేను చూపించను అంటాడు. దాంతో అగ్రహోదగ్రుడైపోయినటువంటి ఆ రాజు అతడిని చంపి ఆమెను పట్టుకోవడానికి వెళ్లే లోపల సమాచారాన్ని తెలుసుకున్న ఆమె ఒంటి మీద నూనె పోసుకుని తను తను తగలు పెట్టేసుకుంటుంది. ఈ వష్టి గురించి చదువుతున్నప్పుడు నాకు అది అనిపించిందండి. రాణా ప్రతాప్ సింగ్ భార్య ఎంత ఉత్తమరాలు, తన సౌందర్యాన్ని పరపురుషుడు చూడకూడదు అని కోరుకున్న స్త్రీ, ఆశపడిన స్త్రీ. అలాగే వష్టి కూడా, వష్టి బహు సౌందర్యవతి. ఆమె గురించి చదివినప్పుడు ఆమె చాలా మంచి స్త్రీ, ఉత్తమురాలు, సుగుణాల రాశి. సరే, ఇవన్నీ జరగడానికి అనుకున్నటువంటి కారణాలు, ఎస్తేరు ఆ రాజ్యంలోకి రావడం, కారణం యూదులందరూ మరణం కాకుండా కాపాడడం, ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసిన సీక్వెన్స్ ఇదంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం వష్టి గురించి ప్రత్యేకంగా ఆలోచించినప్పుడు తన అందాన్ని బట్టి ఆమె గర్వపడక తనను మరొకడు చూడకూడదు, నేను మరొకరి భార్యను, నా అందాన్ని నేను అలా విప్పి చూపించలేను, రాణిగా సింహాసనం ఆ కిరీటాన్ని ధరించి నేను కనబడను ఎవరికైనా, ఒక మంచి తలంపుతో ఆమె రావడానికి ఇష్టపడలేదు. ఈరోజు మనం లెగ్గింగ్స్, జీన్స్, టైట్ జీన్సులు, టీషర్ట్లు, ఎవరు ఆడవాళ్ళు స్లీవ్లెస్ టీషర్ట్లు వేసుకుని, లెగ్గింగ్స్ వేసుకుని, ఏమండి మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నారు ఆడవాళ్ళు పట్టణాల్లో, విశాఖపట్నంలోను, విజయవాడలోను, రాజమండ్రిలోను, కాకినాడ, ఇటు మన ప్రాంతాల్లోనే, మన మెట్రోపాలిటన్ సిటీస్, బెంగళూరు, బాంబే, కల్కటా, ఢిల్లీ, ఇటువంటి వాటిలో కాదు, మన చిన్న చిన్న పట్టణాలు, రేపు గ్రామాలకు కూడా వచ్చేసింది ఈ లెగ్గింగ్స్. ఏమంటే వచ్చేసింది ఆల్రెడీ, ఈ నడుము దగ్గర నుంచి కింద వరకు మొత్తం ఆకృతి అలా కనపడాలి. ఈ మధ్యలో మళ్ళీ కటింగ్ ఉంటుంది ఇక్కడ, ఈ సైడ్ అంతా కనిపించడానికి. అబ్బ చూడడానికి ఎంత అసహ్యం వేసిందంటే నండించి, తన సౌందర్యాన్ని 10 మందికి చూపించాలనుకోలేదు వష్టి. ఎంత గొప్పది ఆలోచించండి, ఆమె అద్భుతమైనటువంటి బాహ్య సౌందర్యాన్ని కలిగిన దానితో పాటు అంతకన్నా అద్భుతమైనటువంటి అంత సౌందర్యాన్ని కలిగిన స్త్రీ, అంతరంగంలో ఆమె బహు అందగత్తె అన్నమాట. ఆమె సౌందర్యవతి రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఈబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకొరకు నేనేంటి నా అందాన్ని 10 మందికి చూపించడం అనుకుంటుంది. కానీ ఈ రోజున ఆడవాళ్ళు కొందరు అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని నెత్తిన పెట్టుకోవడానికి స్విమ్ సూట్లు వేసుకుని, లోదుస్తులు వేసుకుని పురుషుల ముందు కేట వాకులు చేస్తూ ఉంటారు కదా అంటే, ఒకసారి చెప్పాను, ఒక లేడీ సెమినార్లో చెప్పాను, చిన్న వయసులో ఉన్నటువంటి ఒక హీరోయిన్ అందాల పోటీలో పాల్గొనడానికి వేదిక మీదకు వెళ్ళినప్పుడు ఆమె మానసికంగా ఎంత నలిగిపోయిందంటే, రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం లీడ్లో ఉన్న ఒక హీరోయిన్, ముందు అందాల పోటీలో పాల్గొన్న ఆమె పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక సౌందర్యవతి, తల్లిదండ్రులు ఆమె మైండ్ను మరి ఎలా డైవర్ట్ చేశారో తెలియదు, కానీ ఈ అందాల పోటీలు, మోడలింగ్లు వీటిలోకి వెళ్ళింది ఆమె. నువ్వు అందాల పోటీలో నిలబడాలంటే నీ శరీరాన్ని మొత్తం పురుషుల ముందు, పర్వాలి పురుషులు స్త్రీలు అందరూ ఉంటారు, వాళ్ళ ముందు నువ్వు నడిచి చూపించాలి, అప్పుడు నీ కొలతలు ఎంత ఉన్నాయో ఎలా ఉన్నాయో చూసి వాళ్ళు దాన్ని బట్టి మార్కులు వేసి నీకు కిరీటాన్ని నిర్ణయిస్తారు. ఆమె లోదుస్తులు వేసుకుని వచ్చి, లోదుస్తులు పైన ఒకటి కింద ఒకటి, లోదుస్తులు మాత్రం వేసుకుని వచ్చి పైన ఒక కోట్ లాంటిది కప్పుకుని వచ్చిందండి. అక్కడికి వచ్చి కోటును అలా విప్పాల్సి వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడింది. నీకు ఎందుకంత బాధ, నీ తల్లిదండ్రులకి లేదా బుద్ధి? ఈ రోజున బిడ్డలు బట్టలు వేసుకుంటున్నారు అంటే తల్లిదండ్రులకు కళ్ళు కనిపించట్లేదా? బిడ్డల అందాన్ని బహిర్గతం చేస్తారా? 10 మందికి విప్పి చూపించడానికి ప్రోత్సహిస్తారా? జీన్స్ ప్యాంట్లు వేయిస్తారా ఆడపిల్లల చేత? లెగ్గింగ్స్ వేయిస్తారా ఆడపిల్లల చేత? టీషర్ట్లు వేయిస్తారా ఆడపిల్లల చేత? తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, యువత కూడా ఈ రోజున అలాగే ఉంది, ఆడపిల్లలు అలాగే తెరవుతున్నారు. అందరికీ తమ ఒళ్ళు చూపించి పిచ్చెక్కించాలి.
కానీ వష్టి ఆమె అటువంటిది కాదటండి. రాణి అయిన వష్టి నపుంసకుల చేత ఈవిడ రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిలకు అప్పగించను. భర్తరమ్మంటే రానడం వేరు, ఇక్కడ భర్తగా ఉన్నవాడు ఎవరు? సాక్షాత్తు రాజు. పైగా రాజు ఎటువంటి రాజు అంటే ఇంచుమించుగా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు అప్పటికి అహిష్మారోషు. 127 సంస్థానాల మీద అనగా దేశాలు అనుకోండి, 127 దేశాల మీద అధిపతిగా ఉన్నటువంటి అహిష్మారోషును ఎవరైనా ఒకరు కలవాలి అంటే వితౌట్ అపాయింట్మెంట్ అతడు తన రాజదండాన్ని చాచాలి. ఎవరి వైపు అయితే చాచలేదో వాళ్ళ తలలు నరికేస్తారు ఎవడన్నా రాజు ముందు పడితే. అది అతనికి ఉన్నటువంటి స్థితి. అంత పెద్ద చక్రవర్తి అయినటువంటి అహిష్మారోషు భర్తగా కలిగినటువంటి వష్టి భర్త పిలిస్తే రాలేదు అంటే అసలు భర్త తల ఎక్కడ పెట్టుకోవాలి? ఎంతమంది రాజుల ముందు, అంతమంది అధిపతుల ముందు? ఏమాత్రం వెనకడు ఆలోచించలేదండి, భయపడలేదు. అందరికీ నా అందనుకు వాడికి ఏదో మెంట్లెక్కి మేము కనుక్కో అని కౌరు పెట్టుంటుంది. తాగేసినట్టున్నాడు బాగాను, తాగుబోతు వెదవా. పెళ్ళాన్ని 10 మందికి చూపిస్తానంటే వాడికి సిగ్గుందా కనుక్కొని ఉంటుంది. నపుంసకులు భయపడి ఆగిపోయి ఉంటారు. రాజు మిగులు కోపగించెను, అతని కోపము రగులుకొనెను, విధిని రాజధర్మమును దేశానికి రాజ్యాంగం ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు గనుక అతడు కాలజ్ఞాలను చూచి రాణి అయిన వష్టి, రాజైన నేను అహిష్మారోషు అను నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినది ఏమని వారిని అడిగాను. ఏం చెయ్యాలి దీన్ని అసలు అడిగాడు. నా మాటది కాదన్నది. మరొక సాధారణ స్త్రీ అనుకోండి, అక్కడ ఏదోడు చేసేదాడు, కానీ ఆమె హోదా కలిగినటువంటి స్త్రీ. ఎంత భార్య అయినప్పటికీ కూడా ఆమెకు ఒక హోదా ఉంది. ఏమిటా హోదా? రాణి. కాబట్టి ఎలా చేద్దాం అసలు ఈమెను అని అడిగేటప్పటికీ వాళ్ళు అంటున్నారు, అతని సన్నిధిలో ఉండి రాజు ముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు 7 ప్రధానులు ఎవరనగా. సో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారు 16 రాణి అయిన వష్టి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహిష్మారోషు యొక్క సకల సంస్థానములలో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలయను. అంటే మీ పట్ల తప్పు చేసిందంటే రాజ్యం పట్ల తప్పు చేసినట్లే, ప్రజలందరి పట్ల తప్పు చేసినట్లే. ఎలా గనక రాజైన అహిష్మారోషు తన రాణి అయిన వష్టిని తన సన్నిధినికి పిలుచుకుని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదనే సంగతి బయలుపడగానే ఆడోళ్ళకి రెచ్చిపోతారు. అంతే కదండి, స్త్రీలందరూ ఏమవుతారు? రాజు గారు పిలిస్తేనే అలా ఆవిడ రాలేదు, నువ్వు పిలిస్తే మేము రావాలా అంటారు ఇంకా ఆడోళ్ళందరూ. అంతే కదా, రాజుగారి భార్యే మాట వినలేదంటే ఇంకా సాధారణ వ్యక్తి భార్య అతడి మాట వింటుందా? పోలా చెప్పొచ్చావు అంటది ఒకటే మాట. కాబట్టి ఆమె రాలేదనే సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దానిని విని ఎప్పుడు అవకాశం దొరుకుతుందా భర్తల నెత్తి మీద ఎక్కేద్దామని ఆలోచించి ఈ భార్యలందరూ కూడా ఈ మాట విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయదురు. ఆడవాళ్ళ మెంటాలిటీని మొత్తం బయట పెట్టేసేయండి. ఇక్కడ ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే అవకాశం దొరికితే చాలు భర్తను లొంగి తీసేద్దాం అనుకునేది. రాణిగారే రాజుగారు పిలిస్తే రాలేదు, నువ్వు కానీ పెద్ద రాజువా, నువ్వు పిలిస్తే మళ్ళీ మేము రావాలా అని భర్తను ఉద్దేశించి అంటారన్నమాట. కాబట్టి మరియు పారశికుల యొక్క మాదీయుల యొక్క నాయక పత్నులు రాణి చేసిన దానిని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులు అందరితోనూ పలుకుదురు. మీ ఆవిడ చెప్పినట్టుగా బాబు ఈ సంగతి కానీ మా ఇంట్లో ఆడని తెలిసిందంటే మా ఆడోళ్ళు కూడా ఇలాగే తయారవుతారని వీళ్ళందరూ భయపడిపోతున్నారు. ముందు రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులు అందరితో పలుకుదురు, దీని వలన బహు తిరస్కారమును కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వష్టి రాజైన అహిష్మారోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి ఒక రాజాజ్ఞ పుట్టింపవలను. అది తప్పకుండునట్లు పారసీకుల యొక్కయు మాదీల యొక్కయు న్యాయము చొప్పున నియమింపబడను, మరియు వష్టి కంటే యోగ్యురాలని రాణిగా తాము చేయవలెను. రాణి అనే ఒక గొప్ప హోదాను కూడా పోగొట్టుకోవడానికి ఆమె సిద్ధపడింది. గర్వంతో అహంకారంతో కాదండి, ఆమె నీతి కలిగిన స్త్రీ. తన అందాన్ని 10 ముందు బహిర్గతపరచకూడదనుకుంది. ఆమె గొప్ప అంతః సౌందర్యం కలిగిన స్త్రీ. ఆమె అందకత్తే ఇది అసలు సిసలైనటువంటి అందము. రాణిగా వష్టి అంతరించిపోయి ఉండవచ్చు, సౌందర్యవతి అయిన వష్టి శరీరము వృద్ధాప్యంలో వడిలిపోయి ఉండొచ్చుగాక. ఆమె శరీరాన్ని సమాధిలో పెట్టినప్పుడు అది కుళ్ళిపోయి ఏ భాగానికి ఆ భాగం విడిపోయి కంపు కొట్టి పురుగులు పట్టి ఉండొచ్చుగాక.
కానీ వష్టి యొక్క అంత సౌందర్యాన్ని ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం. ఆ అందం అంతరించింది కానీ ఆమె అంత సౌందర్యం మాత్రం అంతరించలేదు. ఎన్ని వేల సంవత్సరాల క్రితం రచన విషయం అంటే ఎన్ని వేలు ఇంచుమించు 4000 సంవత్సరాల క్రితం ఒక స్త్రీ చేసినటువంటి పని తనందాన్ని బట్టి ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే దానిని చూస్తున్నాడు దేవుడు. వస్తి శరీరాన్ని కాదు దేవుడు పట్టించుకుంటున్నది, వస్తి హృదయ సౌందర్యాన్ని దేవుడు చూస్తున్నాడు, అంత సౌందర్యాన్ని అంత అందాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈ ప్రేమ దేవుని పిల్లలారా, మన అందాన్ని బట్టి కనుక మనం వెర్రవీగితే, గర్వపడితే, అహంకార దృష్టిలోకి మనం వెళ్ళిపోతే దేవుడు ఇష్టపడడండి, దేవుడికి నచ్చదు. ఇశ్రాయేలీయుల ఆడవాళ్ళు సౌందర్యవంతులు, అలాగే ఇశ్రాయేలు దేశాన్ని కూడా దేవుడు ఒక స్త్రీతో పోల్చి మాట్లాడతాడు చాలాసార్లు. అయితే అందగత్తెలకు కొంచెం పొగలుంటుందండి, తమ అందాన్ని బట్టి గర్విస్తారు, అందాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్పరు, అందాన్ని బట్టి గర్వపడిపోతూ అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇటువంటి వారి గురించి కొన్ని విశేషమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడాడు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలును ఒక స్త్రీతో పోల్చి ఆయన చెబుతూ, ఒకవేళ బాహ్య సౌందర్యాన్ని బట్టి కనుక అహంకారపూరితంగా వ్యవహరిస్తే, అంత సౌందర్యాన్ని ఏమాత్రం పట్టించుకోక లోపల అనేక విధాలైనటువంటి కుళ్ళులతోనూ, అసూయలతోనూ, ద్వేషాలతోనూ, కపటాలతోనూ నిండుకొని బాహ్య అందాన్ని బట్టి కనుక గర్విస్తే వాళ్ళని ఏం చేస్తానంటున్నాడో దేవుడు మనం కాసేపు చూసి ఈరోజు పాఠాన్ని ఆఫ్ చేద్దాం. యశగ్రంథము 3:16 మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు. మెడ చాచి నడవడం అంటే ఇలా చాచి పెడత కొంతమంది ఇలా అంటే గర్వం అనేటప్పటికి ఎలా వచ్చేస్తుందండి, కళ్ళు ఎలా నెత్తికెక్కితే అనమాట, చూపు ఎలా వస్తూ ఉంటాయి. అది ఆడవాళ్ళు, నేను మగవాడిని కాబట్టి ఆడవాళ్ళు ఎలా చూస్తారు మీరు అంచనా ఊహించుకోండి ఒకసారి. సీయోను కుమార్తెలు దేన్ని బట్టి గర్వము, సౌందర్యాన్ని బట్టి గర్వము, గర్విస్తురాండ్రై మెడ చాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు. మాయ నీకు కళ్ళు మామూలు చూపులు రావట్లేదా, కొంతమంది ఆడవాళ్ళు ఎలా చూస్తారంటానండి, ఓర కంటికి చూపు అంటారు చూస్తారా, తల్లి ఇలా పెట్టి జస్ట్ లుక్ అలా వేశారంటే, అంటే ఎందుకు అలా చూస్తారు, ఓర చూపులు చూస్తే మగవాడి గుండె దడదడలాడదన్నమాట. ఎంత ఎటువంటి వాడైనా సరే కుక్కలాగా నా వెనక తిరుగుతూ ఉండాలి, వీడిని నా వెనక తిప్పుకోవాలి అంటే చూపు ఒక్కటే మార్గం, ఓర చూపులు చూచుచు. ఏమిటంట, కులుకులతో, కులుకులతో అంటే మన పరిభాషలో చెప్పాలంటే ఎలా నడుస్తుందో చూడు, ఎలాగా ఇంకా తిప్పుకుంటారు అన్నారు చూస్తారా, తిప్పుకుంటూ అని పదం ప్రయోగిస్తాం మనం. కులుకులతో, కులుకులతో అనగా స్టైల్గా నడుస్తూ, జడలా పట్టుకుని వయ్యారంగా తిప్పుతూ, వాళ్ళు చూపులు చూస్తూ, అంటే తమ సౌందర్యాన్ని బట్టి, అందాన్ని బట్టి గర్వించడం అనమాట. ఓ విర్రవీగిపోతోంది, కులుకులతో నడుస్తూ తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. గల్ 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 మన ఒక్కొక్కడుగు అలా వేసుకుంటూ వెళుతుంటే చూస్తున్న పురుషుల హృదయాలు కొండి జడ్ 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 పట్టి ఉండాలన్నమాట. అలా నడవాలి, కులుకులతో హొయలు పోతూ నడుస్తూ. ఎవరు నడవగలరండి అలాగా, ఎవరు నడవగలరండి? అందంగా ఉన్నవాళ్ళే ఈ వేషాలన్నీ వేస్తుంటారు, బాగా గమనించండి. అందంగా లేనివాళ్ళు పాపం సౌమ్యంగానే ఉంటారు, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసే పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళరండి. ఒకవేళ అంత అందంగా లేని వాళ్ళు అటువంటి ఓవర్ యాక్షన్ ఏమైనా చేశారనుకోండి, నీకు అంత సీన్ లేదు. ఎందుకు, సాధారణంగా మనమందరం అనుకునే విషయం ఏమిటంటే ఎందుకు ఇదేమవుతుంది, నువ్వు ఎంత మేకప్ కొట్టుకున్నా, ఎంత నువ్వు హొయలు పోతూ కులుకుతూ నడిచినా ఏమి ప్రయోజనం లేదు, నీకు అంత సీన్ లేదు అంటారు. కానీ అలా చేస్తున్నారు అంటే చేస్తున్న వాళ్ళు ఎవరన్నమాట, నగద్దెలు మాత్రం ఇటువంటి వేషాలు వేస్తారంటున్నాడు. వాలు చెడు వేసుకున్నావా, నీలాల కురులు కాళ్ళ వరకు ఉన్నవా, జడకు చక్కటి పూలమాలతో అలంకరించావా, జడ గంటలు కట్టి తిప్పుకుంటూ హొయలు పోతూ కులుపుతూ నడుచుకుంటూ గల్ 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 అనిపించుకుంటూ వెళుతున్నావా, వెళుతున్నావా? అయితే కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడిమెత్తి బోడి చేయును. ఏం చేస్తాడట, సీయోను కుమార్తెల నడినెత్తి గుండు పడతాడనమాట. బోడి చేయనంటే ఏంటంటే, అమ్మో ఆడవాళ్ళకి జుట్టు లేకపోతే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి, మగవాళ్ళకి జుట్టు లేకుండా చూడటం మనకి అలవాటే,
అవునండి కదా, బట్టతలలు ఉన్నాయి. ఓ మెరిసిపోతుంటారు ఇక్కడ దగ్గ 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 ఈ లైటింగ్ కి. మగవాళ్లకు బట్టతలలు మనకు తెలిసిందే, మన కళ్ళు అలవాటు పడిపోయి ఉంటాయి. కానీ ఆడవాళ్ళు జుట్టు లేకపోవడం శిరోముడలను చేయించుకుని ఉండటం చాలా బాధాకరంగా ఉంటుంది వాళ్ళని చూడటానికి. ఏం చేస్తాడు దేవుడు అటువంటి ఓవర్ యాక్షన్ కనుక చేస్తే, నీ అందాన్ని బట్టి నువ్వు గర్విస్తే, గాలి గజ్జలు ఘల్ ఘల్ నడిపిస్తే, హొయలుపోతూ నడుస్తే, నీ నడి నెత్తిని బోడి చేసేస్తానేమనుకుంటున్నావు అంటున్నాడు యెహోవా. వారి మానమును బయలుపరుచునంటే నిన్ను సిగ్గుపరుస్తాడు. మానాన్ని బయలుపరచడం అంటే సిగ్గు సిగ్గు, నిన్ను అవమానపరుస్తాడు దేవుడు, అవమానపరుస్తాడు నిన్ను. ఆ దినమున యెహోవా గల్లు గల్లు మరి వారి పాదభూషణములను, గల్లు గల్లుమని వారి పాదభూషణములను, సూర్యబింబ భూషణములను, చంద్ర వంకల భూషణములను, కర్ణ భూషణములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కుళ్ళాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డాణములను, పరిమళ ద్రవ్యము బరిణెలను, రక్ష రేకులను, ఉంగరములను, ముక్కు కమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, శాలువాలను తీసి కొడతాడు. అందం అందం అని విర్రవీగుతున్నావా? అంటే వీటిని వేటిని దేవుడు చూడటం లేదు, దేవుడు ఇష్టపడటం లేదు. వీటి వలన గర్విష్ఠులైపోతున్న వాడి పట్ల దేవుడు చాలా కఠినమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు అనే సంగతి మనకి ఇక్కడ స్పష్టమైపోతుంది. అందాన్నిచ్చిన దేవుడే, ఆలోచించండి బాగా, అందాన్నిచ్చిన దేవుడే ఈ అందాన్ని ఆహారం చేసుకుని ప్రవర్తిస్తున్న మనుషుల తీరు పట్ల విసుగు చెంది ఉన్నాడు. బోడి చేసేస్తాను జాగ్రత్త అంటున్నాడు. బోడి చేసేస్తాను అంటే గుండు కొట్టేస్తాడట మనకి. ఆడవాళ్ళకేంటి, మగవాళ్ళకేంటి, పురుషుల్లో అందగాడు లేదా? ఏమంటే పురుషుల్లో అందగాడు లేరా? ఒకప్పుడు అరవింద స్వామి అంటే రోజా, దానికి ముందు ఏదో ఏదో సినిమాలు వచ్చాయండి, గుర్తురావట్లేదు. ఆ టైంలో అరవింద స్వామి అనగ యంగ్ కుర్రాడు అనమాట, లేత వయసులో ఉన్న అరవింద స్వామి. అమ్మ బాబాయ్, భారతదేశంలో ఇంత అందగాడు అసలు చూడలేదు అన్నారు. ఇప్పుడు చూడండి, ముదిరిపోయిన మొహం, అవునా? అతని రూపము, అతని అందము, ఆ నిగారింపు అన్ని పోయాయండి. ఎంతకాలం నీ అందం, అందాన్ని బట్టి గర్వపడుతున్నావా? బోడి చేసేస్తాడు, మొత్తం క్లీన్ చేసేస్తాడు. అంటే గొరి చేస్తాడు అనమాట. బోడి చేయటువంటి ఏంటి, నిన్ను గొరిగేస్తాను అంటున్నాడు అంతే, ఒకటే మాట. ప్రేమ దేవుడుతులారా, ఇది కాదు మనం సంతరించుకోవాల్సినటువంటి సౌందర్యం. మనం అందాన్ని తెచ్చుకోలేము, తెచ్చుకోలేదు. మన అందవిహీనతను మనం తెచ్చుకోలేదు. దేవుడు మనం ఇలా ఉండాలని నిర్ణయించాడు. అమెరికా దేశానికి చెందిన వాళ్ళు చాలా అందంగా ఉంటారు మగవాళ్ళు. ఆజానుబాహులు, పనుముక్కు తీరు చాలా బాగుంటుంది. వారి స్వరం, కంఠస్వరం చాలా గంభీరంగా ఉంటుంది. ఎర్రగా ఉంటారు వాళ్ళందరూ కూడా. అక్కడి నుండి ఇలా అరబ్ కంట్రీస్కి లేదా ఆఫ్రికన్ ఖండానికి వచ్చేనాటికి వారి ఆకృతి వేరుగా ఉంటుంది. వాళ్ళు నల్లగా ఉంటారు, వాళ్ళ కనుముక్కు తీరు వేరుగా ఉంటుంది అనకూడదు. కానీ ఒక విధంగా చెప్పాలంటే చెంపాంజీలకు, కోతులకు కాస్త దగ్గరగా ఉన్నట్టు వాళ్ళ ముఖ కవళికలు మనకు అలా కనిపిస్తుంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళు అవమానించడం నేను మాట్లాడలేదు, ఈ మాట అన్నాను. వాళ్ళ నిర్మాణం అలా ఉంది, వాళ్ళు అలా నిర్మించిన వాడు దేవుడే. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఆదాము నుండి, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, మానవులందరూ కూడా దేవుడు సృష్టి వలన ఈ భూమి మీదకి వస్తున్నవారు. వారి అనగా మన అందచందాలతో మనకి ఏమాత్రం సంబంధం లేదు. అది పూర్తిగా దేవుని చేతిలో ఉన్న పని. అక్కడి నుంచి మరి ఆఫ్రికా ఖండాన్ని దాటి ఇలా గల్ఫ్లోకి ప్రవేశించేటప్పటికీ చూడగానే వీడు అరబ్ బోర్డు అనే సంగతి మనకి అర్థమైపోతుంది, అర్థమైపోతుంది. అక్కడి నుంచి వస్తే భారతదేశంలోకి మనం ప్రవేశిస్తే భారతదేశంలో మళ్ళీ భిన్న రూపాల్లో ఉన్నటువంటి, మిశ్రమ రూపాలు కలిగినటువంటి మనుషులు మనకు కనిపిస్తారు. ఉత్తర భారతదేశంలో ప్రజలు ఒక విధంగా ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మరొక విధంగా ఉంటారు. దక్షిణ భారతదేశం వాళ్ళు అంత తెల్లగా ఉండరు, నల్లగా ఉండరు. తమిళనాడు వెళ్ళేటప్పుడు మరీ నల్లగా ఉంటారు. కేరళ వచ్చేటప్పుడు కాస్త బాగా ఉంటారు. ఇక ఉత్తర భారతదేశంలో అందరూ ఇంచుమించుగా తెల్లగా ఉంటారు, కాస్త ఆజానుబాహులు. అలాగే ఉత్తర భారతదేశంలో మళ్ళీ మనం ఈశాన్య రాష్ట్రాల వైపు, సిక్కిం అని ఇవన్నీ కదండి కొన్ని, అరుణాచల్ ప్రదేశ్ అటువైపు వెళ్ళినప్పటికీ మళ్ళీ వారి ఆకృతిలో తేడా ఉంటుంది, వారి కళ్ళు తేడాగా ఉంటాయి, వారి హైట్లో తేడా ఉంటుంది. ఇంకా మనం బర్మా లేకపోతే బంగ్లాదేశ్, ఇంకా దాటి జపాన్, చైనా వెళ్ళినప్పటికీ మరీ సైజు తగ్గిపోతుంది.
కప్పల్లాంటి కళ్ళు కలిగి ఉంటారు, కప్ప కళ్ళు లాంటి కళ్ళు, చిత్ర విచిత్రంగా ఉంటాయి వాళ్ళ రూపాలు. వాళ్ళు అలా ఉన్నా కొన్ని వేల కిలోమీటర్లు దాటి ఆ సముద్రం అలా దాటితే ఉండే అమెరికా వాళ్ళు బహు సౌందర్యవతులు, బహు అందగాళ్ళు అయినప్పటికీ కూడా వీరిలో ఎవరూ కూడా తమ అందాన్ని తాము వస్తూ తెచ్చుకోలేదు. దేవుడే వారి అందాలను ఏర్పాటు చేశాడు. ఇలా అందాన్ని పెట్టిన దేవుడు వారి అందాన్ని చూడలేదండి. వారి అందాన్ని బట్టి వారికి ఏమీ ఇవ్వటం లేదు. తెలుసా మీకు, అందాన్ని బట్టి ఏమీ రావు. ఒక మంచి సందర్భాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. మీ అందరికీ తెలుసు సందర్భం ఏంటన్నది. ఇశ్రాయేలు మీద రాజుగా నియమించడానికి దేవుడు సమూయేలును యెషయి అనే ఒక వ్యక్తి ఇంటికి పంపిస్తాడండి. దేవుడు సమూయేలును యెషయి అనే ఒక వ్యక్తి ఇంటికి పంపిస్తాడు. ఆ యెషయికి బిడ్డలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు, కుమారులు ఉంటారు. వాళ్ళలో ఒకడు నేను రాజుగా నియమించబోతున్నాను సమూయేలు, నువ్వు వెళ్ళి నేను చెప్పిన వాడిని అభిషేకించు అంటాడు. సమూయేలు వెళ్తాడు, యెషయి తన బిడ్డల్లో ఒక్కొక్కడిని తీసుకొస్తుంటాడు. వెరీ గుడ్. వారు వచ్చినప్పుడు వాళ్ళందరిలో ఏలీయాబును చూచి, వా ఏమి కుర్రోడండి, అసలు ముఖంలో రాజటీది కనపడుతుంది, కళ్ళలో రాజసం ఉట్టిపడుతుంది, మంచి హైట్, మంచి పర్సనాలిటీ, మంచి జుట్టు, కనుముక్కు తీరు చాలా బాగుంది, అతని స్వరం ఎంతో గంభీరంగా ఉంది, ఇటువంటి వాడిని కాక రాజుగా ఎవరు నియమిస్తాడు దేవుడు, ఇతడే రాజు అనుకున్నాడు సమూయేలు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అయితే యెహోవా సమూయేలును ఇలాగ సెలవిచ్చను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు అన్నాడు. ఒకటే మాట, అతని రూపమును అతని ఎత్తును నువ్వు పట్టించుకోకు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని, మనుషులు లక్ష్య పెట్టేది అందం. ఈ అందము అంతరించిపోతుంది. అందము గడ్డి పువ్వు లాంటిది, నీ సౌందర్యము నిలబడదు. పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి అక్కడికి వెళ్దాం మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు ఎంత అందగత్తెలైనా, ఎంత అందగాళ్ళైనా, వాళ్ళు గడ్డిని పోలిన వారు. ఒకటే మాట, గడ్డిని పోలిన వారు. గడ్డి 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 ఎన్ని రోజులు ఉంటుందండి? గడ్డి ఆయుష్కాలం బహు తక్కువ మీకు తెలుసా? గడ్డి చాలా త్వరగా ఎండిపోతుంది. గడ్డి పువ్వులు ఎన్ని రోజులు ఉంటాయండి? గడ్డి పువ్వు ఎంత అందంగా ఉంటుంది, అసలు చాలా అందంగా ఉంటుంది. గడ్డి పువ్వు పింక్ కలర్లో చాలా బ్రైట్గా చక్కటి సైజులో కళకళలాడిపోతూ ఉంటుంది గడ్డి పువ్వు. గడ్డి ఏమిటి, గడ్డి పువ్వే ఉంది. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందం అంతయు గడ్డి పువ్వు వలె, గడ్డి పువ్వు వలె ఒడిలిపోతుంది అంటున్నాడు. గడ్డి ఎండిపోతుంది, మనం కూడా ఎండిపోతాం. సర్వ శరీరులు సూట్లు కొనేసారు కదండి అందరూ, నాకు గత సెమినార్లు కానీ సూట్లు, మొత్తం సూట్లు అన్ని లూజ్ అండి. ఇది ఇక్కడ మడతలు పడిపోతున్నాయి, ఎక్కడికెక్కడ కదుతుంది. ఇది ఎంత అందంగా ఉంది చూడండి, చొట్ట వచ్చి చూసారా ఇక్కడ. ఒకప్పుడు ఇది కరెక్ట్ ఫిట్, ఫ్యాట్లన్నీ జారిపోతున్నాయి, తోడబెట్టి కట్టుకోవాల్సి వస్తుంది. అదే బెల్ట్. కారణం ఏమిటి? ఎండిపోతున్నాను రోజు రోజుకి. షుగర్ ఫుల్గా ఉంది. 3 సెమినార్కి నేను ఎలా ఉన్నాను, మొదటి సెమినార్కి నేను ఎలా ఉన్నాను, వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో చూడండి. మొన్న 18వ సెమినార్కి నేను ఎలా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఏదో ఒక మార్పు నా శరీరం. మొహంలో కళ్ళ తగ్గుతోంది, కళ్ళల్లో కాంతి తగ్గుతోంది, స్వరంలో పటుత్వం తగ్గుతుంది, గాంభీర్యం తగ్గుతుంది. కారణం ఏమిటి? వయసు పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నవి, దాంతోపాటు వాటన్నిటి ప్రభావంతో ఒడిలిపోతున్నాను, నలిగిపోతున్నాను. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిళ్లు, శారీరక సమస్యల కన్నా ఎక్కువ మెంటల్ టెన్షన్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ప్రభావం శరీరం మీద పడుతుంది. ఎంతకాలం ఈ అందం? ముఖం మీద చిన్న గుంటలు, ఇదంతా గుంటలు. కోవిడ్ వచ్చినప్పుడు ఒకే ఒక తెల్ల వెంట్రుకే, ఒకటే అమ్మ బాబు తెల్ల వెంట్రుకు వచ్చేసి నాకు అనుకున్నాను. ఇప్పుడు మొత్తం నల్లగా ఉంది. ఇప్పుడు ఎందుకు నల్లగా ఉంది మొత్తం అంతా? ఎప్పుడో తెల్లబడిపోయింది, మొత్తం రంపొట్టేశాను అంతే. అవునా కదా, ఇక్కడ మన వాళ్ళు అందరి చుట్టూ నల్లగా ఉన్నాయి. ఒరిజినల్ అనుకుంటున్నారా? కాదు. ఆడవాళ్ళే కూడా చాలా మంది ఒరిజినల్ అనుకుంటున్నారా? కాదండి, మొత్తం కొట్టేశారు అంతే. రంగు సొంతంగా పోయించారు తల మీద నల్ల సొంతం. అవునా? ఎంతకాలం నీ సౌందర్యం, ఎంతకాలం నీ వెంట్రుకలలో నీ సౌందర్యము, నీ కేశాలంకరణ, మృదువైన కేశములు, ఎంతకాలం ఎంతకాలం నీ చర్మంలోని నిగారింపు, నునుపు. ఎన్టీఆర్ని చూసాం ఏమండి, ఆ వయసులో ఎలా ఉన్నాడు, కళ్ళల్లో రాజ టీవీ,
ఆ మాటలు గాంభీర్యం, అసలు ఎన్టీఆర్ ఏ గెటప్ వేసినా అద్దరిపోతాడు. ఎంత అందగాడు మనకి తెలుసు. ముసలోడు అయిపోయిన ఫోటో అసలు చూడబుద్ది అయిందా అండి? ఎన్టీఆర్ నా రూపంలో మనం చూడగలిగామా? ఏమైంది, అతని శరీరం ఎండిపోయింది. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, గడ్డిని పోలిన వారు. గడ్డిని ఇక్కడే నా కళ్ళ ముందే 14 ఇయర్స్ నుంచి నేను ఈ దేశంలో ఉన్నాను. నా కళ్ళ ముందే ఒడిలిపోయిన వాళ్ళు, నేనే ఒడిలిపోయిన, నా కళ్ళతో నేను చూసుకుంటాను. అలాగెంతో మంది ఎండిపోతున్న వాళ్ళు. అయిపోతుంది అందం, వారి అందమంతయు గడ్డి పువ్వు వలే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు కూడా రాలిపోతుంది. ఇది మన బ్రతుకు. ఈ చిన్న జీవిత కాలంలో, చిన్న బ్రతుకు కాలంలో, ఎండిపోయి రాలిపోయే ఈ బ్రతుకు కాలంలో మన అందాన్ని చూసి, లేకపోతే ఈ ప్రపంచ ప్రజలు తమకున్న అందాన్ని చూసి మురిసిపోతుంటే దేవుడు అందాన్ని చూసి చిరాకు పడుతున్నాడు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. సమూయేలు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు సరిగ్గా. అందగాడైనంత మాత్రాన ఎవడికి లెక్కయ్యా? ప్రపంచ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించగలిగే సమర్థుడై ఉండాలి. కావాల్సింది అందగాడు కాదు, సమర్థుడు కావాలి. ప్రజలను బిడ్డల్లా చూసి పరిపాలించగలిగే సత్తా సామర్థ్యం ఉన్నవాడు కావాలి. అందగాడు కాదు, కావాల్సింది. గొలియాతును కొట్టినప్పుడు దావీదు ఎంతటి వాడండి? బాలుడు. కానీ బాలుడైన దావీదుకున్నటువంటి సౌందర్యం ఏమిటో తెలుసా? పెద్ద పర్సనాలిటీ కాదు. గొలియాతుతో పోల్చినప్పుడు చాలా చిన్నవాడు బాలుడు. గొలియాతుది పెద్ద పర్సనాలిటీ, ఎక్సర్సైజ్డ్ బాడీ, బాగా తినున్నాడు, కండలు పెంచున్నాడు, భయపడుతున్నాడు ఎవడైనా సరే గొలియాతు ముందుకు వెళ్ళడానికి. కానీ ఎర్రని వాడినటువంటి, బాలుడైనటువంటి దావీదు దేవుడి పట్ల అనంతమైన గొప్పదైన ప్రేమను, పట్టుదలను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ అంత సౌందర్యాన్ని అక్కడ అతడు కనబరుస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ సందర్భాలన్నింటినీ కనుక మనం పరిశీలిస్తుంటే దేవుడు చూస్తున్నది బాహ్య సౌందర్యం కాదు అనే సంగతి మనకు స్పష్టమవుతుంది. మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు, కానీ దేవుడు మరొకటి ఏదో చూస్తున్నాడు. ఆ ఒక్కటి ఏమిటన్నది, దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు అన్నది, బైబిల్లో అందాల గురించి దేవుడు ఏం ప్రస్తావిస్తున్నాడు అన్నది మనం రాబోయే తరగతిలో నేర్చుకుందాం. అందం అతి ప్రాముఖ్యమైనది. మనం అందరం అందంగానే ఉండాలని కోరుకుంటాం. అందంగా లేకపోవడం మన తప్పేమీ కాదు, అది మన బలహీనత కూడా కాదు. మనల్ని సృష్టించిన వాడు మన తండ్రి అయిన దేవుడు. మనకు అందాన్ని ఇచ్చినవాడు అందవిహీనత అని కూడా అంటారు. దానిని కూడా ఇచ్చినవాడు దేవుడే. అమెరికన్స్ చాలా అందంగా ఉంటారు, బంగ్లాదేశ్ వాళ్ళు లేదా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల వాళ్ళు అంత అందంగా ఏమీ ఉండరు. ఇక ఫిలిప్పైన్స్, చైనాస్, లేకపోతే జపాన్ అటువైపుకి వెళ్ళేటప్పటికీ మనుషులు చూడడానికి విచిత్రంగా ఉంటారు. వారి శరీర ఆకృతులలో ఈ మార్పులు వారు తెచ్చిపెట్టుకున్నవి కావు, పుట్టుక ద్వారా వచ్చినవే, సహజ సిద్ధంగా వచ్చినవే. ఎవరు వారిని ఎలా నిర్మించారు అంటే, యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఆదాము నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటున్నాడు. ఎన్ని జాతుల ప్రజలు మనకు కనపడినా, ముఖాలలో ఎంతటి వైవిధ్యాలు మనకు గోచరిస్తున్నా, వారి నిర్మాణం అంతా కూడా, ఆ రూపురేఖలన్నీ కూడా కేవలం దేవుని వలన ఏర్పడినవి తప్పించి మానవులు స్వతహాగా తెచ్చుకున్నవి కావు అనే సంగతి మొట్టమొదటి మనం అందరం తెలుసుకోవాలి. అయితే సృష్టిలో ఎంతో అందమైన వాళ్ళు ఉన్నారు మనకు తెలుసు. బైబిల్ కూడా ఎంతో అందమైన వారిని కొన్ని సందర్భాల్లో ప్రస్తావించింది. సౌలు, సౌలు గురించి మనం బైబిల్లో చూసినప్పుడు అతడు చాలా అందగాడుగా కనిపిస్తాడు. సమూయేల్ మొదటి గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం, అతనికి సౌలు అనే ఒక కుమారుడు ఉండెను, అతడు బహు సౌందర్యము గల యవనుడు ఇశ్రాయేలీయులలో. అతడి పాటి అందగాడు, సుందరుడు ఒక్కడు కూడా లేడు, అంత హ్యాండ్సమ్ పర్సనాలిటీ. అతని భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు, భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అంత పెద్ద పర్సనాలిటీ, చాలా పొడగరి అతడు. అతడి అంతటి అందగాడు ఆనాటి ఇశ్రాయేలీలు అసలు ఒక్కడు కూడా లేడట. గత వారం మనం స్త్రీల సౌందర్యం గురించి ఆలోచించాం. మనం స్త్రీలలో సౌందర్యవతి వష్తి అనే ఆమెను గత వారం మనం చూసాం. అలాగే ఎస్తేరుది కూడా సహజ సౌందర్యం, ఇశ్రాయేల్ అంగ యూదులను కాపాడడానికి తన ప్రాణాన్ని అడ్డువేసినటువంటి ఎస్తేరు కూడా సహజ సౌందర్యవతి. మేకప్ వేసుకున్న అందం కాదు ఆమెది, స్వతహాగానే ఆమె అందగత్తె. ఇలా బైబిల్లో ఎంతో మంది అందగత్తెలు మనకు కనపడుతున్నారు. అలాగే పురుషుల్లో కూడా ఎంతో అందగాళ్లను మనం చూస్తున్నాము. అనగా దేవుని వలననే అందం అనేది సృజింపబడుతోంది అనే విషయం మనకు తెలుస్తుంది. 2వ సమూయేలు 14వ అధ్యాయం 25వ వచనం,
ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు ఆ కాలంలో, అనగా ఆ తరంలో సౌలు తరువాత. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయను అంటున్నాడు. అంత అందగాడు అతను, బహుసుందరుడు. అలాగే మోషే కూడా పిల్లవాడిగా ఉన్నప్పుడు చాలా అందగాడు, పెద్దయిన తర్వాత కూడా సుందరుడు అందగాడు మోషే కూడా. ఇలా బైబిల్లో అందగాళ్ళు అందగత్తెలను దేవుడు ప్రస్తావిస్తూ వెళ్ళాడు. అయితే ప్రేమ దేవుని పిల్లారు, ఈ అందం అనేది దేవుడు ప్రసాదించినదే అయినా కొన్ని సందర్భాల్లో మనిషి దాన్ని చూసుకుని వెర్రవేగటము, అహంకార పద్ధతుల్లోనికి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క లేక ఇశ్రాయేలు దేశం యొక్క గొప్ప స్థితిని ఒక స్త్రీతో పోల్చి మాట్లాడుతూ దేవుడు ఎటువంటి పదజాలాన్ని ప్రయోగించాడు అన్నది గత వారం మనం చూశాం. ఇశ్రాయేలును ఒక స్త్రీతో పోల్చి దేవుడు మాట్లాడాడు. ఒకవేళ నువ్వు నీ అందాన్ని బట్టి గర్వించి అహంకారివై నీ నడకలో మార్పు వచ్చేసి, నీ చూపులో మార్పు వచ్చేసి, నీ వస్త్రధారణలో మార్పు వచ్చేసి, వాటన్నిటినీ బట్టి కనుక నువ్వు అహంకారంతో గర్వంతో వ్యవహరించినట్లయితే నీ అందాన్ని అంతటినీ కూడా నేను తీసివేస్తాను, నీ తలను బోడి చేస్తాను, లేకపోతే నీ గొప్పవైన వస్త్రాలను నేను తీసివేస్తాను అని చెప్పి దేవుడు హెచ్చరించడం మనకు కనపడుతోంది. అంటే దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడు? దేవుడు స్వయంగా తానే ఇచ్చినటువంటి అందాన్ని ఘనపరుస్తున్నాడా, అంగీకరిస్తున్నాడా? అంటే మనుష్యుల అందానికి ఆయన ఎంత మాత్రము విలువ ఇవ్వడం లేదు అనే విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతోంది. దేవుని పిల్లలారా, సౌలు అందగాడని దేవుడు సౌలును సింహాసనం ఎక్కించలేదు. తన ప్రజలను పరిపాలించగలిగే సామర్థ్యం సౌలులో ఉన్నది అని గుర్తించాడు. అయితే అందం ఎంతకాలం నిలబడుతుంది? అందం తరిగిపోతుంది. కానీ ఎప్పటికీ తరిగిపోని అందం ఒకటి ఉంది, దాన్ని దేవుడు చూస్తున్నాడు. సౌలు జీవితాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే సౌలు చేసిన ఒక తప్పు మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడో అది విను అని చెప్పి, నువ్వు ఒక రాజ్యం మీదకు వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ సంహరించు అన్నాడు. ఎవరిని విడిచిపెట్టద్దు, చిన్నపిల్లలు కూడా విడిచిపెట్టద్దు, చంపేసే అన్నాడు. ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? సాక్షాత్తు దేవుడే. దేవుడే సంహరించమన్నాడు అంటే ఆ జనాంగం వల్ల తప్పనిసరిగా ఇశ్రాయేలీలకేదో ముప్పు వాటిల్లబోతోందన్నమాట. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఇహ అసలు అటువంటి వాళ్ళు భూమి మీద మిగిలి ఉండడానికి వీలు లేదు, కాబట్టి ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని సంహరించండి అని ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. అయితే 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును, గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలనము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలనము చేయించారు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఆలోచించండి, ఎంతో అందగాడు అని ప్రశంసించినటువంటి దేవుడే సౌలును కూర్చిపడుతున్నటువంటి బాధ మనకి ఇక్కడ కనపడుతోంది. ఏమంటున్నట్టు, నేను పశ్చాత్తాపడుచున్నాను, బాధపడుతున్నాను, నా మాట వినని వాడిని నేను రాజును చేసినందుకు నేను బాధపడుతున్నాను. నేను చెప్పిందేమిటి, సౌలు చేసిందేమిటి? అందగాడు కదా అని సౌలును చూస్తున్నాడా దేవుడు? అందగాడు కదా అని కాపాడుతున్నాడా సౌల్ని, లేక కాపాడాడా? లేదు. దేవుని మాట విననందుకు సౌలును ఆ పదవి నుండి తొలగించాడు దేవుడు. కిందకు వచ్చేటప్పటికీ సౌలునందుకు రాగా, సౌలు, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక సమూయేలు, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అని అనగా, సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల రూపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగను. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకువచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలు నర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చితిరి, మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలనం చేస్తామనగా, సమూయేలు, నీవు మాటలాడ పని లేదు, నువ్వు ఇంకేం చెప్పడానికి ట్రై చేయకు. నువ్వు సౌలు, రాత్రి
యెహోవా నాకు సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుల గోత్రములకు నీవు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలుల మీదుగా రాజుగా అభిషేకించను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలనము చేయము. ఇది అసలు విషయం. వాళ్ళు పాపాత్ములు కాబట్టి వారి ఛాయలేవి భూమి మీద ఉండటానికి వీల్లేదు అని దేవుడు ఆలోచించడం ఉంటే భవిష్యత్ తరాలకు చేటు కలుగుతుంది అన్నది దేవుని ఆలోచన. దేవుని పిల్లారా, నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. ఎందుకు విధించింది? ఇటువంటి వాళ్ళు భూమి మీద బ్రతక తాగరు. అసలు వీళ్ళని బయటకు విడిచిపెట్టే అవకాశమే లేదు. ఇలాంటి వాళ్ళు బయట ఉంటే సభ్య సమాజానికి చేటు కలుగుతుంది. కాబట్టి ఇటువంటి పాపాత్మలను సంహరించాలి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతమాత్రం తప్పు కాదు, కానీ బైబిల్లో దేవుడైన యెహోవా పాపాత్ములైన కొందరిని సంహరించమనటం మాత్రం చాలా మందికి తప్పుగా కనపడుతూ ఉంటుంది. ఇది చూపించి బైబిల్ దేవుడు దుర్మార్గుడు, పసిపిల్లలతో సహా చంపేసేయమన్నాడు అని చెప్పి తప్పుగా బైబిల్ను వక్రీకరించి చూపిస్తున్నారు. ఏ పసిపిల్లలైతే తప్పు చేసిన వాళ్ళు కాదా? చిన్నపిల్లలకు సెపరేట్ జైలు లేదా భారతదేశంలో? చిన్నపిల్లలకు ప్రత్యేక జైళ్ళు ఉన్నాయా లేదా? మరి చిన్నపిల్లలు కదా, వాళ్ళని విడిచిపెట్టేచ్చుక జైలు ఎందుకు పెడుతున్నారు వాళ్ళని? కొంత వయసు వచ్చేంత వరకు అంటే మనిషి చేసింది అయితే సరైనది, కానీ దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుగా ఉంటుందా? ఆలోచన విధానంలో ఉన్నటువంటి తేడా అన్నమాట. ఏదో ఒక విధంగా బైబిల్ తప్పుగా చూపించాలని ఒక తాపత్రయం, అంతే తప్పించి దేవుని మనసులోనికి వెళ్ళి గొప్పవాడైన దేవుడు చేసినటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయి, మానవాళి శ్రేయస్సు కొరకు ఆయన ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అన్నది మాత్రం పట్టించుకోరు. దేవుడు ఎందుకు సంహరించమన్నాడంటే అందరినీ, పశువులను కూడా నిర్మూలన చేసేమన్నాడంటే అసలు ఆ ఛాయలు మిగలకూడదు అక్కడ. వాళ్ళు సరైన వాళ్ళు కాదు. పశువులు కూడా చంపమన్నాడు అంటే వాళ్ళు పశువులతో కూడా వ్యభిచరించే రకాలు. అందుకే వాళ్ళ ఆనవాళ్ళు మిగలడానికి వీల్లేదు భూమి మీద, ఆ పశువులు కూడా బ్రతికుండడానికి వీల్లేదు, అటువంటి వాళ్లకు పుట్టిన బిడ్డలు కూడా భూమి మీద ఉండడానికి వీల్లేదు. వారి వలన పాపం మరొకరికి సోగుతుంది అనేది దేవుడు ఆలోచన. ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడు, నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలనము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవెందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎకబడి ఆయన దృష్టికి కీడు చేసేవనను? అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకువచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలనం చేసి తిని. అయితే గిల్గాలులోని దేవుడైన యెహోవాకు బలిగా అర్పించుటకై జనుడు శపితము గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొచ్చితిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు ఏమంటున్నాడంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. నువ్వు మాట వినలేదు, నువ్వు ఎన్ని బలులు అర్పిస్తే ఎవరికి కావాలయ్యా? దేవుడాన్ని ఇష్టపడతాడు అనుకుంటున్నావా? సౌలును మొట్టమొదట ఇష్టపడినటువంటి దేవుడు, తర్వాత అతని రూపం దేవునికి నచ్చలేదు. ఏ రూపం నచ్చలేదు? బాహ్య రూపమా లేక మరేదైనా రూపమా? అంతరంగ రూపం, అంతరంగపు అందం దేవునికి కంపరాన్ని కలిగించింది, నచ్చలేదు దేవునికి. అంటే మనకు ఒక విషయం అర్థమవుతోంది, యెహోవా సమూయేలుతో ఏం చెప్పాడండి? దావీదు విషయంలో మాట్లాడుతూ సమూయేలుతో ఏం చెప్పాడు? 16:7 చూడండి, పక్క పేజీలో కదా ఉంది. మరొక రాజును నియమించడానికి దేవుడు నిర్ణయించినప్పుడు సమూయేలును ఒకరింటికి పంపిస్తాడు, అతడే యెషయి. వాళ్ళ బిడ్డల్లో ఒకడిని నేను సెలెక్ట్ చేస్తాను, సమూయేలు నువ్వు వెళ్ళి అతను అభిషేకించబోయని చెబుతాడు. సమూయేలు వెళతాడు యెషయి ఇంటికి. వెళ్ళేటప్పటికీ యెషయి పిల్లలందరూ వరుసగా వచ్చి నించుంటారు. వాళ్ళలో ఒకడు వస్తాడు, అతడి పేరు ఎలీయాబు. ఆ ఎలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకుంటాడు సమూయేలు. అయితే దేవుడు ఏమంటున్నాడు, యెహోవా సమూయేలు ఎలాగో సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అంటున్నాడు. మనుషులు పట్టించుకునే వాటిని దేవుడు పట్టించుకోడు, దేవుడు పట్టించుకునేవి వేరుగా ఉంటాయి. మనుషులు హైట్ పర్సనాలిటీ చూస్తారు, అందం చూస్తారు, జుట్టు చూస్తారు, కానీ దేవుడు చూసేది యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఎప్పుడైతే నీ హృదయంలో నా మాటను ధిక్కరించావో,
పైగా దానికి నా పేరు పెట్టావు, దేవుడికి బలివ్వటం కొరకని మళ్ళీ నా పేరు పెట్టావు. అప్పుడే సౌలు, నీ పద్ధతి నాకు నచ్చలేదయ్యా, నువ్వు కురూపిగా కనపడుతున్నావు నాకు అంటున్నాడు. నువ్వు కురూపిగా కనపడుతున్నావు, నీ హృదయం బాలేదు, దేవుని ఎదుట నీ ఆలోచనలు బాలేదు అంటున్నాడు. కాబట్టి మనకు ఒక విషయం అర్థమవుతోంది, అందగాళ్ళు అందగత్తెలు దేవునికి నథింగ్, చేసినవాడు ఆయన అండి, చేసినవాడు ఆయన, ఆయనకి అందం ఒక లెక్క. ఏమండి దేవుని చేతి పనులు ఎంత సౌందర్యమైన, అసలు దేవుడు నిర్మించిన ప్రకృతిలో ఎంత సౌందర్యం ఉంది. దానిని కాదు, ఆ భౌతికతను కాదు దేవుడు చూస్తుంట, అంతరంగాన్ని చూస్తున్నాడు దేవుడు. ఈ విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి అందము కాదు ప్రధానం, అందము మనల్ని దేవుని ఎదుట నిలబెట్టలేదు. అందం ఉంటే ఎంత, అందం లేకపోతే ఎంత అండి. నేను మీకు ఎప్పుడూ చెబుతూ ఉంటాను, భార్యాభర్తలు ఉన్నారు, భర్త మామూలుగా ఉన్నాడు, భార్య అందగత్తె కాదు, కురూపి అనుకుందాం, కురూపి 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 అంటే ఏమాత్రం అందంగా లేనిది, కానీ తెల్లవారుజామున లేచింది మొదలుకుని రాత్రి పడుకునేంత వరకు భర్తను పొత్తెళ్లలోని బిడ్డను చూసుకున్నట్టుగా చూసుకుంటుంది. భర్త పట్ల ఆమె బాధ్యతలను 200% ఆమె నిర్వర్తిస్తూ ఉంటుంది. ఆయనకి సమయానికి ఏం కావాలో చూసుకుంటూ ఉంటుంది, ఏమి తింటాడు, ఏ డైట్ తీసుకుంటాడు, ఆయనకు బట్టలు ఎటువంటివి అవసరం, బాత్రూమ్కి వెళ్ళడానికి నీళ్లు పెట్టాలా, స్నానానికి నీళ్లు చూడాలా, ఏం చేయలేదు, కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. అటువంటి భర్తకు అతని భార్య ఎలా కనిపిస్తుందండి? ప్రపంచ సుందరి ఆమె ముందు దిగదుడుపు అతని దృష్టిలో, ప్రపంచ సుందరులు. ఇప్పుడు ప్రపంచ సుందరు ఉంది, ప్రపంచ సుందరు కూడా భర్త ఉన్నాడు. ఏమండి ఉదయం లేచిన వెంటనే ప్రపంచ అసలు ఎన్ని గంటలకు లేస్తుంది ఇది, లేచిన వెంటనే ఏం చేస్తుంది, భర్తకు కాఫీ ఇస్తుందా? లేదు లేదు, శుభ్రంగా స్నానం చేసి వచ్చి మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేస్తుంటుంది, భార్య చేత్తో కాఫీ తాగాలని వాడుకుంటుంది. వీడు అడగలేడు, కారణం ఏమిటి, ప్రపంచ సుందరి అందగత్తే నీ చేత్తో కాస్త కాఫీ నీళ్ళు ఇవ్వే, పని మనిషి వచ్చి మీకు ఇస్తుంది అంటది, మనసు చివుక్కుమంటది. భార్య చేత్తో వండి పెట్టి ఆప్యాయంగా వడ్డించే భోజనాన్ని తినాలనుకుంటాడు భర్త, పని మనిషి పెడతాడు అక్కడ అన్ని పట్టుకొచ్చి, తినబుద్ధి కాదు కానీ బ్రతకాలి కాబట్టి తింటాడు. భార్య కనీసం వడ్డించదు, కారణం ఏమిటి, ఆమె ప్రపంచ సుందరి, ప్రపంచ సుందరి. ఇలాగ ప్రతి విషయంలోనూ, ప్రతి విషయంలోనూ తాను అందగత్తెననే గర్వం, తాను ప్రపంచ సుందరి అనే భావనను, అహంభావాన్ని భర్త పట్ల చూపిస్తూ కనబరుస్తుంది అనుకోండి, అప్పుడు అనుకుంటాడు భర్త, నేను చేసుకున్నది ప్రపంచ సుందరిని కాదు, పందిని. కారణమేమిటి, సామెత గ్రంథము 11:22 వివేకం లేదు దానికి, అంటే ఆమె శరీరానికి అందం ఉంది బాగా, శరీర ఆకృతులన్నీ కొలతల ప్రకారం ఉన్నాయి, ఆ అందాన్ని చూసే చేసుకున్నాడు. ఇతడెవరు, ఇతడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్త, కోట్లాది రూపాయలకు లేదా $00,000,000,000 వారసుడు, ప్రపంచంలోనే ధనవంతులలో ఒకడతడు. అటువంటి డబ్బున్నవాడు ఆమె అందం గురించి చేసుకున్నాడు, ఆమెతో ఎంతకాలం కాపురం చేసినప్పటికీ కూడా ఆమె అందం అతడిని కట్టి ఉంచలేకపోతోంది. ఏదో వెలితే ఏదో వెలితే ఏదో వెలితే ఏదో వెలితే ఏమిటా వెలితంటే, ఆమెకు బాహ్య సౌందర్యం ఉంది కానీ అంతః సౌందర్యం లేదు, అంతః సౌందర్యం లేదు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు, బాగా అందంగా ఉన్నవాళ్ళు, సినిమాల వాళ్ళు, ఒక హీరోయిన్ ఒక డైరెక్టర్ చేసుకుంటాడు, లేదా ఒక హీరో ఒక హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు, లేకపోతే ఈ మోడలింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు బాగా అందగాళ్ళు, ఇటు పురుషులు అటు స్త్రీలు కూడా అందంగా ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటుంటారు, కానీ కొంతకాలానికి తక్కువ కాలానికి విడిపోతుంటారు. గమనించండి, కారణం ఏమిటి, కారణం ఏమై ఉంటుంది, వయసులోనే ఉన్నారు, శరీరాల మీద మోజు తీరిపోయింది అనుకోవడానికి లేదు, ఆమె మహా అందగత్తె, వీడు ఎంతకన్నా అందగాడు, ఎందుకు వాళ్ళిద్దరూ విడిపోయారు, వాళ్ళిద్దరూ బహు సౌందర్యవతలు, బహు సుందరం కలిగిన వాళ్ళైనప్పటికీ కూడా వారి బాహ్య సౌందర్యం వారిని ఇద్దరిని కూడా కలిపి ఉంచలేకపోతుంది. కారణం ఏంటంటే ఒకరి అంతః సౌందర్యాన్ని మరొకరు చూస్తున్నారు. బాగా గమనించండి, ఆలోచించాలి ఈ పాయింట్ని మీరు. అంటే బాహ్య సౌందర్యాన్ని మనుషులే సరిగ్గా పట్టించుకోవట్లేదు, అది ఎంత అందగతైతే నాకేంటి అనుకుంటాడంటే ఒక్కతే మాట.
వాడు ఎంత అందగాడు ఎంత ధనవంతుడైతే నాకేంటి అని భార్య అనుకుంటుంది. అంటే పెళ్లి చూపులప్పుడు లేకపోతే పెళ్ళప్పుడు లేకపోతే ప్రేమలప్పుడు బాహ్య సౌందర్యాన్ని చూసి పెళ్ళిళ్ళు చేసేసుకున్నా కొంతకాలానికి అంత సౌందర్యం బయటపడేటప్పటికీ దాన్ని మనిషి భరించలేకపోతున్నాడు, పురుషుడు భరించలేకపోతున్నాడు, స్త్రీ భరించలేకపోతుంది. కాబట్టి నేను పన్నీని చేసుకున్నాను అనుకుంటాడు, నేను దొన్నపోతను చేసుకున్నానని అది అనుకుంటుంది. కారణం ఏమిటి చెబుతున్నాడు ఇక్కడ? వివేకము లేని సుందర స్త్రీ. వివేకము లేదు, దానికి బుర్ర లేదు, భర్త అనే ఆలోచన లేదు, తలంపులు లేవు, అసలు భర్తను చూసుకోవాలనే బాధ్యత లేదు. కానీ ఏముంది ఆమె దగ్గర? సౌందర్యం ఉంది. ఎవడికి కావాలి నీ అందం అనుకుంటాడు? ఎవడికి కావాలి నీ అందం? ఎవడు సంతోషపడతాడు నీ అందంతో? అందుకే విడిపోతుంటారు. ప్రేమ దేవుని పిల్లారా, అటువంటి స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మె వంటిది. పంది ముక్కుననున్న బంగారు కమ్మె వంటి పంది అన్నాడు అంతే ఒకటి. వీడు వీడు దొన్నపోతు స్త్రీ ఏమనుకుంటుంది? మంచి వాడిని పెళ్లి చేసుకుంది, అంటే వాడి అందాన్ని చూసి పెళ్లి చేసుకుంది. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత వాడి అసలు రంగు బయటపడిపోయింది. మొన్న పేపర్లో వేసాడు రీసెంట్గా, ఎవడో క్యాషియర్ అంట, పెళ్లి 2 నెలలు అయింది, భార్యతో సరిగ్గా ఉంటుంది అంట, ఒక రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడంట, బస్సు బస్సులు ఆడుకుంటాడంట. ఏంటని చెప్పి వీడి డ్యూటీకి వెళ్ళిన తర్వాత తెలియ చూస్తే 8 ఫోన్లు ఉన్నాయంట, 8వ 10వ ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లో చాలామంది ఆడవాళ్ళ నెంబర్లు, వాళ్లతో ఈయన గారు జరిగించిన సరస సల్లాపాల వీడియోలన్నీ వాటిలో ఉన్నాయి. గుండెలు బాధ వేసుకుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది, అమ్మో నా మొగుడు ఇటువంటి వాడు, వీడు ఒక వ్యభిచారి అని చెప్పి. బాహ్య రూపం అతడు చాలా అందంగా ఉన్నాడు, కానీ వాడి అంతరంగం కంపు కొడుతుంది, కంపు కొడుతుంది. అంటే దేవుడు కానీ మనుషులు కానీ పై రూపాలను లెక్క పెట్టరు. మనుషులంగా మనమే కాదు, దేవుడు కూడా లెక్క పెట్టడు. దేవుడే కాదు, మనుషులంగా మనం కూడా లెక్క పెట్టము, లక్ష్య పెట్టము అనే సంగతి మనకి ఇక్కడ అర్థం కావాలి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారు, అందము తీసి పక్కన పెట్టండి, దేవుడు పట్టించుకోవట్లేదు అందాన్ని. ఏమన్నా అందంగా ఉంటే నేను అందవిహీనంగా ఉంటే మనసు దోచుకోలేమా? అందంగా లేకపోయినా ఆకట్టుకోలేమా? హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోలేమా? నిలిచిపోగలం. దీనిని బట్టి తెలుసా? నీ బాహ్య సౌందర్యాన్ని బట్టి కాదు, అంతః సౌందర్యాన్ని బట్టి. అలా నిలిచిపోయాడండి ప్రపంచ చరిత్రలో ఒక గొప్పవాడు. ఆయన ఎవరో ఎలా ఉంటారో చూద్దాం, చూడండి జాగ్రత్తగా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వచనం నుండి, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను? అతడు ఆయన ఎదుట పెరిగెను. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అతడు దేవుని ఎదుట పెరిగాడట. ఎలా పెరిగాడట? లేత మొక్కవలే. లేత మొక్క, లేత మొక్క, లేత మొక్క చాలా వినమ్రంగా ఉంటుంది. మనం పీకేస్తే ఊడొచ్చేస్తుందండి లేత మొక్క. మర్రి చెట్టును పీకగలమా? తేలిగ్గా ఊడొచ్చేస్తుందా? రాదది. కానీ లేత మొక్క అయితే చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. అది వినయాన్ని సూచిస్తుంది. ఒక మహాశక్తివంతుని ముందు వినమ్రతతో బ్రతికే బ్రతుకును సూచిస్తుంది లేత మొక్క వల్లే. అంతేకాకుండా ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. ఎండిన భూమి నీరు పట్టి ఉన్నటువంటి భూమి కాదండి, నీరు ప్రవహిస్తున్నటువంటి భూమిలో చాలా బలంగా వేళ్ళు ఉండుకుంటుంది ఏ మొక్క అయినా సరే, ఎందుకంటే దానికి మంచి ఆహారం ఉంటుంది. కానీ ఇక్కడ ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. అతనికి సురూపమైనను, సురూపము అనగా మంచి రూపము, అందమైన రూపము లేదు, సొగసు లేదు, అందగాడు కాదు, సమ్మోహన పరిచే రూపం కాదు, చూసిన వెంటనే ఆకర్షితం అయిపోయే రూపం కాదు, ఆజానుబాహుడు కాడు, కళ్ళల్లో కాంతి లేదు, వాచకంలో స్పష్టత లేకపోవచ్చు, గొంతులో గాంభీర్యం లేదు, సురూపము లేదు, సొగసు లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు సురూపము లేదు, అతని యందు సురూపము లేదు, అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషులందరి వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నొల్లని వాడిగాను ఉండెను. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. మనుషులు చూడడానికి ఇష్టపడట్లేదు, అతనితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. కారణం ఆయన అందంగా లేడు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం కాదు, సమ్మోహన రూపం కాదు, సమ్మోహన రూపం కాదు. సమ్మోహన రూపం అంటే ఎలా ఉంటుందండి? సమ్మోహన రూపం అని మనం ఎవరిని చెప్పచ్చు?
ఆలోచించండి. సమ్మోహనం, మాటలతో మంత్రముగ్ధుల్ని చేయటం, వాచకంతో ఆకట్టుకోవడం, భాషా పాండిత్యంతో వాక్చాతుర్యంతో. ఎవరు మనకు తెలిసి ఈ లోకంలో ఎన్టీ రామారావు సమ్మోహన రూపం. ఆయన ఏ వేషం కట్టినా సరేనండి, ఏ రూపంలోనైనా సరే టక్కరను ఆకర్షించుకుంటాడు ఎవరినైనా సరే. బాగా గమనించండి మీరు, ఎన్టీఆర్ గా ఒక రాజు వేషం వేశాడు అనుకోండి, ముఖంలో రాజ టీవీ ఉట్టుపడుతూ ఉంటుంది, ఆయన వాచకంలో గాంభీర్యం, చాలా బరువైన స్వరం అది. మనుషులందరూ ఆయన వేషాలు కనుక ఆయన రూపాలకు అతుక్కుపోయారు. ఒక రాముడి వేషం వేసిన, ఒక కృష్ణుడి వేషం వేసిన, లేకపోతే మరొక వేషం ఏది వేసినా ఆయన టక్కని ఆకర్షించుకుంటాడు మనుషులను, అలవాటు పడిపోతారు దానికి. ఇకపోతే పౌరాణిక చిత్రాల నుండి సాంఘిక చిత్రాలకు వచ్చినప్పటికీ చిత్ర విచిత్రమైన గెటప్స్, జస్టిస్ చౌదరి, జస్టిస్ చౌదరి రూపం ఎలా ఉంటుందో ఒక ఫోటో చూడండి మీరు ఆయనది. పక్కకి తలదూపి, మీసాలు ఇలా తిరుగుంటాయి, సన్నగా సూట్ వేసుకుని ఉంటాడు, నోట్లో పైపు ఉంటుంది. అసలు ఆ గెటప్ చూస్తే సమ్మోహనం అన్నమాట, అలా ఆకర్షించబడిపోతాం మనం ఆయనకి. ఏమున్నాడు అసలు అనుకుంటాం మనం, అంటే జడ్జిలండి ఇలా ఉంటారా అనిపిస్తుంది, అలా ఉంటాడు ఆ గెటప్లో. మరొక విప్లవవాది అనే ఒక సన్నివేశాన్ని మనం చూసినప్పుడు బెబ్బులి పులి అనుకుంటా, ఇదంతా గెడ్డ ఉండి జుట్టు ఉండి ఇలా విరబూసుకుని ఒక తిరుగుబాటు నాయకుడు పాత్రలో ఆయన చూపించినటువంటి ముఖ కవళికలు, ఆయన రూపం. అలాగ ఏ రూపమైనా సరే ఆయనను చూడగానే మనం దానికి అలవాటు పడిపోతాం, ఆకర్షించబడిపోతాం. అది ఆకట్టుకోవడం అంటే. ఇకపోతే అనర్ఘళంగా చెప్పే డైలాగులు నిమిషాల పాటు ఉంటాయి, చెప్పే విధానం, వాచకంలో స్పష్టత, ఇవన్నీ ఇదంతా మనకి సినిమాల్లో తెలిస్తే. బయట మాటలు చూడాలి, ఆయన శివపార్వతి ఆవిడ పేరు ఏం పేరు తీసుకుని వ్యానెక్కి తిరుగుతున్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రచారంలో, టీడీపీ ప్రచారంలో మాట్లాడిన మాటలు, జనం అందరూ అలాగ వేలాదిగా నించుని ఆయన చూస్తుంటే, అద్భుతమైన భాషా పాండిత్యంతో భయంకరమైన బేస్ వాయిస్తో మాట్లాడుతుంటే, నేల ఈనిందా అనేటప్పటికి ఓ జనాలు ఏలలో కేకలు, అంటే ఆ మాటలలోని వాక్ చాతుర్యం, భాష, ఇవన్నీ కూడా చూసిన వెంటనే గుద్దేశారంటే ఓట్లు దడ దడా దడ, ఏళ్ళు నువ్వే మా ముఖ్యమంత్రి అన్నారు. ఆకట్టుకునే రూపం లేదటండి, ఇక్కడ ఒక ఆయనకి లేదట. సురూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లు కనుక ఇష్టపడున్నట్లుగా చూసి ఇష్టపడేటంతటి సుందర రూపం కాదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతని ఎన్నిక చేయకపోతే పట్టించుకోలేదు. చిన్న పర్సనాలిటీతో ఎవరన్నా లోపలికి వచ్చారనుకోండి, సన్నగా పేలగా మనం పెద్ద ఈడే నేను అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంతే కదండి. ఇప్పుడు సూట్ తీసేసి నేను సూట్ తీసేసి మామూలుగా నడిచొస్తాను అనుకోండి, ఈడెవడో వచ్చాడు దీనిలోకి అనుకుంటారు. అవునా, ఎవరికి వాక్యం వినడానికి వచ్చారంటారు. మన అసలు గెటప్, మన పొట్ట, ఇవన్నీ బయటపడాలంటే సూట్ తీయండి, తీసేస్తే ఒరిజినల్ రూపం బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఎవరు పట్టించుకోరు. మనల్ని మనం కనబరుచుకోవడానికి ప్రయత్నం పడుతూ ఉంటాం, తాపత్రయపడుతూ ఉంటాం ఎప్పుడు కూడా, ఆలోచించండి. కానీ ఈయనకు అసలు ఏమీ లేవట, మనుషులు చూడ నొల్లని రూపం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం కాదు. మనుషులు చూడ నొల్లని వాణి గాను, అతడు తృణీకరింపబడిన వాడుగాను గనుక ఎన్నిక చేయబోతే మీరు నిశ్చయంగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మత్తబడిన వాణి గాను, దేవుని వలన బాధింపబడిన వాణి గాను, శ్రమ నొందిన వాణి గాను మనం అతను ఎంచుతిమి. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. కాపాడుతున్నవాడు, వీపు అడ్డు పెట్టినవాడు, శరీరాన్ని అడ్డు వేసినవాడు, నీటిలో కొట్టుకుపోతుంటే చెయ్యి అందించినవాడు, గాలికి ఎగిరిపోతుంటే రెండు కాళ్ళు పట్టుకుని కిందకు లాగినవాడు, పాపాలతో హరించుకుపోతుంటే బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నవాడు, ఎలా ఉంటే ఏమిటి? ఏమండి, మనం వరదలో కొట్టుకుపోతున్నప్పుడు మనల్ని కాపాడేవాడు అందగాడే అయి ఉండాలా,
సురూపై ఉండాల. కురూపి చేయందిస్తే పట్టుకోమా, చేయందించమా మనం? శిక్షను తన మీద వేసుకున్నట్ట. ఏమండి, మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవలకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతడి మీద మోపెను, అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వధకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడను, అన్యాయపు తీర్పు పొందాడుట కొనిపోబడ్డాడు. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. ఆయనను అతని తరమ వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడు ఎవడు? ఇంత చేసిన ఆయన గురించి ఆలోచించిన వాడు, ఆయన పట్టించుకున్నవాడు, ఆయన మాటలు విన్నవాడు ఎవడు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడను, ధనవంతుని యొద్ద అతడు ఉండడు, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమూ లేదు, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుషమంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలము అగును, అతడు తనకు కలిగిన వేదను చూచి సంతృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, ఘనులతో అతనిని కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకును, ఎలయనగా మరణమునందున్నట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. ఎవరు ఇటువంటి క్యారెక్టర్ కలిగిన వాడు? ఎవరు స్వరూపము లేకపోయినప్పటికీ కూడా ప్రపంచ అందగాళ్ళు అని చెప్పుకుంటున్న మనుషులందరి పాపాన్ని తన మీద వేసుకుని మోసి భరించిన ఆ మహనీయుడు ఎవరు? బాహ్య సౌందర్యము కాక అంతః సౌందర్యముతో, శరీర సౌందర్యము కాక మరో సౌందర్యమైన హృదయ సౌందర్యంతో ప్రపంచ ప్రజలందరి తరపున నిలబడి తను అడ్డుపడి వారందరినీ విడిపించిన ఆ కురూపి ఎవరు? ఆ సుందరుడు కానివాడు ఎవరు? అన్నము లేనివాడు ఎవరు? అంటే ప్రపంచంలో ఒకే ఒక్కడు ఇటువంటి లక్షణాలు కలిగినట్టు మనకు కనిపిస్తున్నాడు, ఆయనే యేసుక్రీస్తు. అందం ఎవడికి కావాలి? నీ అందం ఎవడికి కావాలి? ఎవరైనా యేసుక్రీస్తుని చూశారండి ఎలా ఉంటాడో? ప్రభు ఎలా ఉంటారో ఎవరైనా చూశారా? లేదే. కానీ క్రీస్తు అంటే గొప్ప ప్రేమ, మనకు అనంతమైనటువంటి ప్రేమ. దేనిని బట్టి? అందాన్ని చూసా? ఎన్టీఆర్ని ఇష్టపడినట్టుగా క్రీస్తుని ఇష్టపడుతున్నావా? ఏమండి, ఎన్టీఆర్ని ఇష్టపడినట్టు కదా, ఏఎన్ఆర్ని ఇష్టపడినట్టుగా మనం క్రీస్తుని ఇష్టపడుతున్నావా? బాహ్య రూపం చూస్తున్నావా? నటనను చూస్తున్నావా? ఏం చూసాం అసలు? మనకి క్రీస్తు ఏం కనిపించాడు చెప్పండి? ఇంతవరకు ప్రపంచంలో ఒక మామూలు మనిషి రూపాన్ని యూదులందరూ ఎలా ఉంటారో అటువంటి రూపాన్ని ఒక ఫోటోగా చేసుకుని ఈయన క్రీస్తు ఇలా ఉండి ఉంటాడు అని ప్రపంచం అనుకుంటోంది. కానీ ఆయన వాస్తవ రూపం స్వరూపము లేదు, అంతగాడు కాదు. కానీ ఆయన అంత సౌందర్యం, ఆయనకున్నటువంటి ఆత్మ సౌందర్యం ప్రపంచంలో ఏ అందగాడికి లేనంతటి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. ఇంతవరకు ప్రపంచంలో ఎంతోమంది మిస్టర్ వరల్డ్స్ ఉన్నారు, మంచి అందగాళ్ళు. వాళ్ళు కూడా చక్కగా ఎక్సర్సైజ్లు ఏమని చేసి పెద్ద పెద్ద సిక్స్ ప్యాక్లు ఈ ప్యాకెట్లన్నీ తయారు చేసుకుని వాళ్ళు కూడా గొప్పవాళ్ళుగా చలామణి అవుతున్నారు. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతిగాంచిన రాజులు ఉన్నారు, పేరు ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎవరికి లేని గొప్ప పేరు మనం ఏనాడు కంటితో చూడని మహానుభావుడైన క్రీస్తుకు మాత్రమే దక్కింది ఈ ప్రపంచంలో శకపురుషుడు అనే టైటిల్. దేనిని బట్టి? ఆయన పర్సనాలిటీయా? ఆయనకున్నటువంటి అందవా? లేకపోతే ఆయన హైటా? దేన్ని బట్టి గెలుచుకున్నాడు ప్రపంచ ప్రజల హృదయాలు? ఈ రోజున ఇంచుమించు 300 కోట్ల మంది క్రైస్తవులు, క్రీస్తు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధమైన లక్షల మంది క్రైస్తవులు మనకు కనపడుతున్నారు ఈ రోజున. దేని కొరకు? ఏం చూశారు? ఆయన అంత సౌందర్యాన్ని చూస్తున్నారు, ఆయన ప్రాణం పెట్టిన విధానం చూస్తున్నారు, ఆయనలోని ప్రేమను చూస్తున్నారు, సహోదరులమైన మన కొరకు ఆయన బలైన విధానాన్ని చూస్తున్నారు. ముగ్ధులైపోయింది ప్రపంచం అంతా, ముగ్ధులైపోయారు అందరూ. ఆయనకు సాష్టాంగ పడిపోయారు, దాసోహం అయిపోయారు. దేనికంటే కేవలము ఆత్మ సౌందర్యము, అంత సౌందర్యానికి, బాహ్య రూపానికి కాదండి. ఏ అందగాడు కాకపోతే ఏమీ చేయలేడా?
దేవుని పని చేయడానికి అందగాడే కావాల్సిన అవసరం ఉన్నదా? దేవుడు అందాన్ని లక్ష్య పెడుతున్నాడా? లక్ష్య పెడతాడా? ఏ అందాన్నిచ్చి పంపించాడు? అందాన్నిచ్చి పంపిస్తే, లేకపోతే వాక్చాతుర్యం కలిగిన వాడిగా పంపిస్తే ఆ మాటలకు ఆకర్షితులైపోతారేమో, ఆయనలోని ప్రేమను చూడలేరేమో. అందగాడిగా పంపిస్తే ఆయన అందానికి ఆకర్షితులు అవుతారేమో, ఆయన త్యాగాన్ని బహుశా ఎవరు గుర్తించలేరేమో. అందుకే స్వరూపము లేనివాడిగా పంపించాడు, సొగసు లేనివాడిగా పంపించాడు. సొగసు లేకయే మహానుభావుడు అంతకాలము తిరిగి బ్రతికి ఏ ఒక్కరి చేత ఇష్టము పొందుకోక, ఇష్టము పొందుకోలేక ఎన్నో అవమానాలు బాధలు భరించి సహించి మనందరి పాపాలను మోసి మోసి మరణించి తిరిగి లేచి మనల్ని బ్రతికించాడండి మహానుభావుడు. ఎవరికి కావాలండి అందము? అందం కావాలా చెప్పండి? ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు చూస్తున్నది బాహ్య సౌందర్యం కాదు, ఆయనకి ఇష్టం ఉండదండి అది. అందగాడు కాని క్రీస్తు చేశాడు, ప్రపంచానికి చూపించాడు అసలు సౌందర్యం అంటే ఎలా ఉంటుందో. ప్రేమ అనే మాట బహు సౌందర్యము కలిగినది కాదంటారా చెప్పండి? ప్రేమ అనే ఆ భావన, దాన్ని వర్ణించటానికి భాష సరిపోదు, పాండిత్యం సాహిత్యం అందదు తెలుసండి. అంత గొప్పది ఆ పదం. ఇంతకీ ఏమిటి ప్రేమ అంటే? కేవలం స్త్రీ పురుషుల మధ్య కలిగే ఆకర్షణ కాదు ప్రేమంటే. ఏ స్థితిలో అయినా సరే ఎదటి వాడిని అంగీకరించటమే ప్రేమ. జ్ఞాపకం ఉంచుకోండి, వాడు అవతలి వాడు ఏ స్థితిలో ఉన్నా సరే, నిన్ను హింసించి బాధించి నిన్ను చంపాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వాడి మీద నువ్వు కనబరిచే జాలి క్షమ ఉంటుంది చూసావు, అదే ప్రేమ అంటే. ఆ ప్రేమను ప్రపంచానికి కనబరిచిన ఒకే ఒక్క దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులు అనుకుంటున్న వాళ్ళు కాక, దేవుడిచే ఈ లోకానికి పంపబడిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు గారండి. అది ప్రేమంటే. కాపాడు ఎదటి వాడిని. వాడు మంచోడు కాదు, కరెక్టే, అయినా సరే కాపాడు. వాడు చెడ్డవాడు, క్షమించు, కాపాడు. వాడిని కూడా బ్రతికించు, వాడి జీవితాన్ని కూడా వెలిగించు. మంచివాడు కాదు, కరెక్టే, మార్చడానికి ప్రయత్నించు. వాడి జీవితంలో వెలుగు నింపు నీ త్యాగంతో, నీ కష్టంతో. అదే క్రైస్తవ్యం బోధిస్తుంది. దాన్ని స్థాపించిన వాడే క్రీస్తు అయితే అందగాడు కాదు, సొగసు లేదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు అందం చూడండి అనే సంగతి మనకు చాలా క్లియర్గా ఇక్కడ స్పష్టమైపోతుంది, చాలా క్లియర్గా. మరేం చూస్తాడు? ఏం చెప్పాడు? సమూయేలుతో ఏం మాట్లాడుతున్నాడు? ఎలియాబు గురించి ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ ఒకసారి చదవండి. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని తోసేశాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడుతున్నాడు. క్రీస్తు హృదయాన్ని చూస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. క్రీస్తు హృదయం ఎలా ఉంది చూస్తున్నాడు. అలాగే దావీదు హృదయం పలు సందర్భాలలో ఎలా ఉంది అది కూడా చూశాడు దేవుడు. దావీదు హృదయం దేవుని పట్ల అనంతమైన ప్రేమను నింపుకున్నది. అసలు ఆ ప్రేమను వర్ణించడానికి దావీదుకు సాహిత్యం, ఆ మాటలు సరిపోయాయి కాదు. దావీదు కీర్తనలన్నీ కూడా దేవుని ప్రేమను వ్యక్తపరిచేవి. అటువంటి దావీదు రాజు అయిన తర్వాత ఒక తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు అతడి మనస్సు ఎలా ఉందో దేవుడు చూశాడు. దావీదు కూడా అందగాడు, ఎర్రని వాడు కదండి అంటాడు. ఎర్రని వాడు అందగాడు దావీదు కూడా. అంతటి అందగాడైనటువంటి దావీదులో దేవునికి నచ్చని గుణం ఉంది. అది చూసి దేవునికి అసహ్యం కలిగింది. అంత అందగాడు కూడా కురూపిగా కనపడతాడు. ఎంతో అందగత్తె అయిన భార్య తప్పు చేసిందనుకోండి, భర్తకి ఎలా కనపడుతుందండి? చాలా అందగత్తె, ఒప్పుకుంటాం. కానీ పరాయి పురుషుడితో వ్యభిచరించింది. భర్తకు ఎలా కనిపిస్తుంది ఈ విషయం తెలిసిన మరుక్షణంలో భర్త ఆమెను ఎలా చూస్తాడు? ఛీ, అయ్యంటే నీ ఎంత అందగత్తెను, నేను నన్ను చీ అంటున్నారేమిటి అంటది. ప్రపంచ సుందరి సరసన నిలబడగలిగిన దాన్ని నేను, నన్ను చీ అంటున్నారేమిటి, నా మొహాన్ని వస్తున్నారేమిటి? ఈ శరీరాన్ని చూసే కదా మీరు పెళ్లి చేసుకున్నారు. నా శరీర భాగాల్లో ఏది మీకు నచ్చలేదు చెప్పండి. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను కదా నేను, మరి ఎందుకు నన్ను చీ కొడుతున్నారు అంటే? చెయ్ అంటాడు మండి, నీ బతుకు నీదొక బతుకే, నీకు నీతి లేదేంటే? అంటే ఏమి చూస్తున్నాడు మనిషి? నీతి అంతే కదా. అందం సాటి రావట్లేదు, అందం నిలబెట్టట్లేదు. అంత సౌందర్యాన్ని చూస్తున్నారు ఎవరైనా సరే, మంచోడు కాదండి.
మంచుడు కాదు, ఏ రోగమే బాగానే ఉన్నాడు. మంచుడు కాకపోతే ఉంటే 6 అడుగులు పొడుగు, మంచి కలరు, మంచి హెయిర్ స్టైలు, మంచి ముక్కు, మంచి స్వరం. అతనికి అంటే మంచుడు కాదు అంటే దాని అందరం అంటే ఏం మంచిగా లేదని, శరీరం మంచిగా లేదనా? కాదు, నీ బుద్ధి సరిగా లేదని అర్థం. అంటే దేవుడు కూడా దేని చూస్తున్నాడు? బుద్ధినే చూస్తున్నాడు. మరి మన బుద్ధి బాగుందా, మనం బాగున్నావా? మన బుద్ధి బాగుందా, మనం బాగున్నావా? మనం బాగున్నట్టుగా కనపరుచుకుంటున్నావా? మన బుద్ధి బాగున్నట్టుగా సమాజానికి చూపించగలుగుతున్నావా? లేక మన బుద్ధిని దేవుడు చూస్తున్నాడా, మన బాహ్య సౌందర్యాన్ని దేవుడు చూస్తున్నాడా? అవునండి, మన బుద్ధి ఎలా ఉంది? సురూపం అవసరం లేదు, సుబుద్ధి ఉన్నదా? సుబుద్ధి ఉన్నదా మనలో? ఆలోచించాలి. ఎందుకు ఈ పాఠాన్ని సిలబస్లో చేర్చడం జరిగింది? దేవుని పిల్లలారా, మన అంతః సౌందర్యం అభివృద్ధి చెందాలి. నానాటికి 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 స్వరూపం లేని యేసుక్రీస్తు గారు ప్రాణం పెట్టి ప్రపంచ ప్రజల పాలిట దేవుడైపోయాడు. ఆయన క్యారెక్టర్, ఆయనకున్నటువంటి శీలం, ఆయన బ్రతికిన విధానం, తగ్గించుకున్నటువంటి తీరు, ప్రపంచానికి బోధించిన మహాజ్ఞానము, ఇవన్నీ కూడా ఆయన్ను పురుషోత్తముడిగా నిలబెట్టాయి. మన బుద్ధి ఎలా ఉంది? బైబిల్లో ఎందరో ఉత్తములైన స్త్రీలు మనకు కనిపిస్తున్నారు. వారి సౌందర్యం ఎటువంటిదో మనకు తెలియదు, అసలు అందగత్తెలో కాదో కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళు ప్రపంచానికి తమ క్యారెక్టర్ ద్వారా చూపించిన నీతి మరిచిపోలేనిది. మరియమ్మ గారి గురించి మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు గారికి తల్లి. ఏమండి, ఆమె సౌందర్యాన్ని కనుక మనం చూస్తేనండి, ఆమె అందం కనుక మనం పరిశీలిస్తే, బైబిల్లోనికి వెళ్ళి కళ్ళు చెదిరిపోతాయి ఆమె అందాన్ని చూడలేక. ఏమిటి ఆమె అందం? ఆమె ఒక మామూలు స్త్రీ, కానీ ఆమె తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం, తన జీవితాన్ని పక్కకు నెట్టి, తన కుటుంబాన్ని, తన వైవాహిక బంధాన్ని సహితము పక్కకు నెట్టి క్రీస్తుకు జన్మనివ్వడానికి ఆమె చేసినటువంటి త్యాగం, తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం ఆమెను ప్రపంచ సుందరిగా, అంటే ఎలా ఉంది ప్రపంచ ప్రజలందరి దృష్టిలో, ఒక తల్లిగా, ఒక తల్లిగా ఈరోజు వరకు మన్ననలు అందుకుంటుంది మరియమ్మ గారు. ఆ సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం, మనందరికీ తెలిసిందే. మరొకసారి చూద్దాం మనం, మరొకసారి లూకాసువార్త 1:26 6 గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఒక కన్యక దగ్గర, అనగా ఒక అమ్మాయి దగ్గర, పెళ్లి కాని అమ్మాయి దగ్గరకు వచ్చిందండి. అయితే ప్రధానం చేయబడినది అనగా ఇశ్రాయేలీల సంస్కృతిలో ప్రధానం చేయబడటం వివాహం జరగడంతో సమానమే. మనకు కూడా ఇంచుమించు సమానమే కదండి, ప్రధానం అయిపోతే వివాహం అయిపోయినట్టే అంటారు. మనకు కూడా అంత ఇంచుమించుగా, అయితే వారికి ఇంచుమించుగా 99% పెళ్ళైపోయినట్టే. అయితే వారిద్దరూ అప్పటికి ఇంచుమించు వివాహం జరిగినా దాంపత్య జీవితాన్ని ప్రారంభించలేదు. ఆమె ఇంకా అప్పటికి కన్యకయ్యే, పురుషుని ఎరుగదు. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటూ ఉండగా దూత, మరియా నువ్వేం భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుతావు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతమలేనిదే యుండునని ఆమెతో చెప్పాను. అందుకు ఆమె, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకురును, గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును చెప్పింది దూత. ఎవరితో చెప్పిందండి? మరితో చెప్పింది. అప్పటికి ఆమె స్థితి ఏంటి? మరొకరి భార్య. ఇంకా భార్యాభర్తల ధర్మం అనేది వారి ఇరువురి మధ్య జరగలేదు. ఇప్పుడు నువ్వు గర్భవతి అవుతావు, దేవుడు కబురు పంపించేశాడు, అంగీకరించాలా వద్దా, ఏది ముఖ్యం? భర్తతో దాంపత్య జీవితం ముఖ్యమా, లేక దేవుని మాటను తన బ్రతుకులో జరిగించడం ముఖ్యమా? ఒక సగటు స్త్రీ ముందున్నటువంటి సవాలు అండి ఇది. మనమైతే ఏం చేస్తామండి, మన ఆడవాళ్ళు అయితే, మనమే ఆడవాళ్ళ స్థానంలో ఉన్నామనుకోండి ఏం చేస్తామండి? అమ్మో, ఆయన సంసారం, మా ఆయన
ఆడికి పెళ్లికి ముందు నుంచే అనుమానం చెప్పు. ఇప్పుడు పెళ్లికి ముందే నేను గర్భవతినంటే ఏమండి అసలు ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుందండి? ఈమె ఓకే అనేసింది. యోసేపు భార్యది మరీ దగ్గరకు వచ్చాడు, ఏమంటే నన్ను ముట్టుకోకండి నేను 2 నెలలు గర్భవతిని అన్నది అనుకోండి, అక్కడ మర్డర్న జరిగిపోతుంది, పెద్ద పంచాయతీ అని అయిపోతుంది. అవునండి కదా? అంటే మరి ఆ స్థితిని ఎదుర్కోవటానికి అసలు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి అసలు. అందులోకి ఒక సగటు ఆడపిల్ల, సగటు ఆడపిల్ల ఆలోచించండి బాబు, ఒక సగటు ఆడపిల్ల అంత సాహసానికి అంగీకరించిందంటే ఆమె ఏమన్నది ఎంతకని? నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకురును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును, మరియు నీ బంధువురాలు కూడా మరి ఆమె కూడా గర్భవతి కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అనేటప్పుడు 38 అందుకు మరియా ఇదిగో నీ మాట నేనేంటి, మనం ఎవరికైనా ఏదైనా పని చెప్పాం అనుకోండి, ఈడు మాకు చెప్పేదేంటి, ఈడు డిప్యూటీ డాక్టర్, ఈడు మాట మేము వినాలి. అది ఎవరి మాట? దేవుని మాట. సంఘం కొరకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే దానిని జరిగించమని చెబితే చాలామంది చాలా రకాల మాటలు, చాలా కామెంట్స్ చాలా వస్తూ ఉంటాయి, చాలా చాలా చాలా. జీవితాన్ని ఏమీ త్యాగం చేయమంటలేదు, సమస్యలలోకి నిన్నేమీ నెట్టట్లేదు. ఒక చిన్న పని చేయమంటే అబ్బో 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 మనుషులు తమ్ముడు తాము హెచ్చింగ్ చేసుకుని గర్వపడిపోయి అహంకార దృష్టితో విర్రవేగిపోయి ఎన్నో మాటలు. ఏమంటే దేవుని కొరకు ఒక సగటు ఆడపిల్ల, సగటు ఆడపిల్ల, ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏమి అందగత్తండి మరియమ్మ గారు మన తల్లి, అసలు ఏం ఆలోచించలేదు. నా భర్త ఒప్పుకుంటాడు ఒప్పుకోడు వెనక నా తల్లిదండ్రులతో ఎటువంటి గొడవలు వస్తాయో, వివాహానికి ముందే నేను గర్భం దాల్చానని నా భర్త 10 మందితో చెబితే అప్పటికున్న చట్ట ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి అటువంటి ఆడదాన్ని, పెళ్లి కాకముందు గర్భం తెచ్చుకున్న ఆడదాన్ని. అటువంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా చావుకైనా సిద్ధపడిపోయింది మరియమ్మ గారు అంటే ఏమిటి ఆ ఆత్మ సౌందర్యం, ఏంటి ఆ హృదయ సౌందర్యం? ఆమె అంత రిస్క్ తీసుకుంది కాబట్టి ప్రభువు ప్రభువు ఈ రోజున మనకున్నాడండి. అందుకే ప్రపంచం లేదా యూదులలో అన్ని లక్షల మంది స్త్రీలు ఉన్నప్పటికీ, కన్యకలు ఉన్నప్పటికీ కూడా మరియమ్మ గారి దగ్గరకే దేవదూత వెళ్ళాడు అంటే ఆ రోజు ఆ పని చేయడానికి తగిన ధైర్యవంతురాలు అర్హురాలుగా మరియ గారు, ఆమె హృదయము దేవునికి తేట తెల్లంగా కనపడుతున్నది. మరి మనం, మన హృదయం నా పనులు కాదు దేవుని పనులే. వాళ్ళు అడిగితే అప్పుడు చూద్దాంలేండి, సురేష్ అడిగితే అప్పుడు చూద్దాం. మాకేం ఫోన్ చేసి చెప్పలేదే, మాకేం ఫోన్ చేసి చెప్పలేదే, ఆ చెబితే అప్పుడు చూద్దాంలేండి మన పనులు ఎలా ఉంటాయండి, మన మాటలు ఎలా ఉంటాయండి. అంటే మన హృదయం ఎలా ఉంది, మన హృదయం దాని సౌందర్యం, దాని ప్రవర్తన, దాని ఆలోచనలు ఎలా ఉన్నాయి? కంపు వాసన పైకి ఎటువంటి రూపం మళ్ళీ మంది? నీట్గా డ్రెస్ చేసుకుంటాం, పైన సూట్ వేసుకుంటాం, టై కూడా కట్టుకుంటాం, పోనీ అవసరమైతే టై కట్టలేదు ఇప్పుడు నేను టై కూడా కట్టుకుంటాం, మంచి మేకప్ పౌడర్ కొడతాం, మంచి షూ, మంచి ఫ్యాంట్, మంచి షర్ట్ లేదా మంచి డ్రెస్, మంచి చీర, మంచి జడ, కట్టుబట్టు అన్ని సూపర్ అద్భుతం, మంచి అందగాడు, మంచి అందగతే, కానీ లోపల చేతల మార్కెట్లోకి వెళితే ఎలా ఉంటుంది, ఇజబల్ డబ్బా పక్కన నిలబడితే ఎలా ఉంటుంది, శవం కుళ్ళిపోతుంటే ఎటువంటి వాసన వస్తుంటుంది, ఇళ్ల దగ్గర దున్నపోతులు గేదెలు చచ్చిపోయి ఉంటాయి కదా రోడ్డు పక్కన, సడన్ గా కుక్కలు అవి చచ్చిపోతే అటువైపు నుంచి మనం నడుచుకుంటూ వెళితే ఎలా ఉంటుంది, కొన్ని రోజుల నుంచి డ్రైనేజ్ క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుంది, లేకపోతే మన ఇంటి దగ్గర డ్రైనేజ్ లో ఉన్న రొచ్చి అంతా తీసాడు రోడ్డు మీద వేస్తాడు ఆ దారి ఎంతవరకు, ఆ కొంపు ఎలా ఉంటుంది, అంతకు మించిన అసహ్యం మన అంతరంగం. పైకి మాత్రం ఎలా ఉంటాం, అబ్బో 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 అసలు దేవుడి పని అంటేనండి, ఇంకా అసలు నా తర్వాతనండి ఎవరైనా అని షో చేసుకుంటూ ఉంటాం. మన ఆలోచనలో తప్పు దోషం ఉంది, మన నడవడికలో దోషం ఉంది, మన ప్రవర్తనలో దోషం ఉంది, హృదయ అంతరంగంలో దోషం ఉంది. కాదనగలమా, దేవుడికి కనిపించట్లేదా? మన అందం ఒకటి దేవుడు చూస్తాడు అనుకుంటున్నారా, లేకపోతే మన అందాన్ని పట్టించుకుంటాడు దేవుడు అనుకుంటున్నారా? నీట్గా ముస్తాబైపోయి వచ్చేసినంత మాత్రం చేత దేవునికి ఇష్టమా?
మన బుద్ధులు దేవునికి తెలియదా? ఆయన కంటికి కనపడవా? ఆయన చెవికి వినపడవా? మన అతిక్రమములు ఆయనకి తెలియదా? మన అహంకారం ఆయనకి తెలియదా? మన హృదయంలో ఉన్న దోషాలు ఆయన కంటికి కానరావా? మన ఆ హృదయంలో ఏముందో మీకు తెలియకపోవచ్చు, కానీ మన అందరి హృదయాల్లో ఏమున్నదో దేవుడికి తెలుసు. అనగా మన హృదయంలో ఏముందో కొండ బద్దలు కొట్టినట్టుగా చెబుతున్నాడు చూడండి యేసుక్రీస్తు గారు. మార్కు సువార్త 7:21 లోపలి నుండి అనగా మనుషుల హృదయాల నుండి పైకి మాత్రం మేకప్ వేసావు, ఐస్ కింద చక్కటి ఇక్కడ మెరుగులు అండించారు. ఇక్కడ ఇక్కడ ఈ మెరుపు అంటుంది. పేదాలు ఎలా ఉన్నాయి? దొండపండు పేదాలు. ఎక్కడి నుంచి వచ్చేసాయి నీకు దొండపండు పేదాలు? ఎలా వచ్చేసాయి అసలు? ఇండియా వాళ్ళకి ఎవరికైనా దొండపండు పేదాలు ఉంటాయండి? ఎవరికైనా ఉంటాయా? ఉండవు. నీకు ఎక్కడి నుంచి వచ్చేసింది అది? ఆ రంగు ఏంటి, ఎంత తెల్లగైపోయాడు నువ్వు సడన్గా? అంత ఒరిజినల్ కలర్ అనేది నీ మొహం అంతా మొత్తం పొక్కుపోయినట్టుందండి. అలా పొక్కుపోయినట్టుందండి, దద్దుర్లు వచ్చేసినట్టుందండి. మంట వరకు బాగానే ఉండదు. ఏం జరిగింది? చాలూరులో జాయిన్ అయింది. దానిలో ఉన్న బీచులు బ్లీచులు గీచులు మొత్తం రాసేసి ఒంటికి ముఖానికి అంతటికే పొక్కిపోయి ఎక్కడికక్కడ ఉబ్బిపోయి చిత్ర విచిత్రమైన రంగులు. ఆ రంగు మీద మళ్ళీ లిప్స్టిక్. నీ పైన చాలా బాగుంది, ఆఫీస్కి నీట్గా తయారెళ్తున్నావు. ఫ్యాంటస్ షర్ట్ ఇన్ షర్ట్ టై, ఓ మంచి అందగాడు కుర్రాడు, చాలా బాగున్నాడు. కానీ లోపల లోపల దుర్గంధం, భరించలేని దుర్గంధం, కంపు, దోపుడుతోనూ. ఆయన ఒక మాట అంటాడు చూశారంటే, సమాధుల గురించి మాట్లాడు యేసుక్రీస్తు గారు అంటారు, మీరు శృంగారించిన సమాధులు కడుతున్నారు కానీ మీ హృదయం లోపల దుర్గంధంతోనూ కంపుతోనూ కల్మషంతోనూ నిండిపోయి ఉన్నది అంటాడు. అదే మన పరిస్థితి. వాటిని గమనించిన యేసుక్రీస్తు గారు చెబుతున్నారు, నాయన పైకి కవర్ చాలా బాగుంది అనేది, చాలా బాగుంది కవరు. మార్కు సువార్త ఇక్కడ మత్తయి సువార్త 23:27 అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులరా. సున్నం ఎప్పుడు కొడతామన్న సమాధికి? ఈస్టర్ కొట్టేసేస్తాం. సమాధి తెరిచి లోపల క్లీన్ చేయమండి. మనం ఎప్పుడు కూడా పైన సున్నం కొడతాం, ఇంటికి సున్నం కొడతాం. చూసారా? అలాగా మీరు సున్నం కొట్టిన సమాధులరా, వెలుపల శృంగారముగా అనగా అందముగా, శృంగారం అనగా అందము, తప్పుగా అర్థం చేసుకోకండి. వెలుపల అందంగా కనపడుతుంది కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నది, కుళ్ళుతోనూ నిండి ఉన్నది, కంపుతో నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా కనపడుతున్నారు పైకి, కానీ లోపల వేషధారణ అక్రమముతోనూ నిండి ఉన్నారు. మన బతుకు ఎలా ఉందంట? పైకి సూటు, పైకి సూటు, లోపల కంపు, కంపు, వేషధారణ. పైకి మంచి షర్ట్, లోపల కంపు, వేషధారణ, నటన, నటన, నటన. వీటిని కనిపెట్టి మాట్లాడుతున్నాడు మహానుభావుడు. మనుషుల హృదయములలో నుండి అనగా ఏమొస్తున్నాయి? దురాలోచన, దురాలోచన. అది కనపడకుండా నువ్వేం చేసావు? పైకి తీయగా మాట్లాడుతున్నాడు. మేకప్ వేసాడు పైన తీయగా. అన్నా సార్ చక్కగా, అయ్యగారు ఇది ఇంకా బాగుంది, సురేష్ గారు చాలా బాగుంది. పైకి మాట మెత్తగా, లోపల ఈడు ఈడు మళ్ళీ వచ్చాడు. ఏంటి ఈడు? వీడు రాడనుకున్నానే ఇంకా, వీడు పని అయిపోయింది అనుకున్నానే ఇంకా, వీడు ఎందుకు వచ్చాడు ఈడు? బా పైకి మాటలు. నీ జీవితాన్ని దేవుడు చల్లగా చూడాలి. నీకు అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినావు, మళ్ళీ జాగ్రత్తగా అయ్యే. ఇవన్నీ పైకి మాటలు, లోపల వీడు వెళ్ళిపోయాడు ఇక మందే ఇదంతా. పైకి మాటలు అంటే లోపల ఉన్న వాటిని మనుషులు కనిపెట్టలేరేమో. ఎవరు ఎలా మాట్లాడుతున్నా ఏంటంటే కాస్త కోస్తూ గ్రహించగలను నేను, కాస్త కోస్తూ గ్రహించగలను. ఎందుకంటే చూస్తున్నాను కదండి, 8 సంవత్సరాల అనుభవం. ఎవడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అన్నది, వందల మందితో వ్యవహారం. పైకి అందరూ తీయగా మెత్తగా మాట్లాడేవాళ్ళే, కానీ లోపల ఎన్నో విషయాలు గూడు కట్టుకుని ఉండి అవన్నీ కదిలిపోతూ రగిలిపోతూ కుళ్ళిపోతూ ఉంటాయి. మనుషుల హృదయాలలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనము, కృత్రిమము, వేషధారణ కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు,
అహంభావము అవివేకము వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల పెట్టుకుని ఈ చెడ్డవన్నీ మనం లోపల పెట్టి పైన కడుగుతున్నాం చక్కగా అన్ని రోజు దీనికి స్నానం పైన సెంటు కొట్టడం ఇవన్నీ బయటికి కంపు రాకుండా సెంట్లు నీట్గా స్నోలు గీలు రాసేసి ఆకృతి లిప్స్టిక్లు గిప్స్ అన్ని కొట్టేసి మంచి డ్రెస్ వేసి దీన్ని కప్పెట్టేసి ఎక్కడికక్కడ పిల్లవాడు చాలా మంచివాడండి విశ్వాసి చాలా మంచివాడండి సంఘంలో అందరిని నమ్మేస్తానండి నాకున్న జబ్బు ఏంటంటే ప్రతి ఒక్కరిని నమ్మేస్తాను చాదిపోలే మన సహోదరుడు సర్ర సర్రమం లాగుతాను పారతో మట్టిలో అవుతున్న శబ్దం వస్తుంది ఏంటా శబ్దం అంటే వెనక గొయ్యదవుతుంటారు అన్నమాట ఏం కనబడుతుంది దేవునికి నాకు కనిపించట్లేదు ఎవరికీ కనిపించట్లేదు దేవుడికి కూడా కనపడదా దేవుడు కనిపించదా అందంతో కప్పిపుచ్చగలమా కప్పెట్టగలమా ఎంతకాలం నిలబడుతుంది అందం అంతరించిపోతుంది అందం ఈ శరీరం కొళ్ళిపోతుంది ఒకనాడు ఈ శరీరం మట్టిలో మట్టిగా కలిసిపోతుంది నీటిలో నీటిగా కలిసిపోతుంది అంతరించని అందం ఉన్నది దానిని సంతరించుకోమంటున్నాడు దేవుడు దానికి మెరుగులు దిద్దు దానికి వాక్యంతో నువ్వు మెరుగులు దిద్దు నీకున్నటువంటి అందాన్ని వాక్యంతో మరింత అందంగా కనబడేలా ప్రయత్నించు అంతరించని అందం ఉన్నది అది ఎప్పటికీ అంతరించు అనగా క్షయమైపోదు తరిగిపోదు నాశనమైపోదు అది ఈ శరీరం వంటిది కాదు దాన్ని సంతరించుకోవాలి దాన్ని నువ్వు ధరించుకోవాలి దానికి మెరుగులు దిద్దాలి అది ఎలా ఉంటుంది ఇటువంటి మెరుగులు దిద్దాలి ఏం చెబుతున్నాడు దేవుడు వచ్చే వారం చూద్దాం మనం కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా బాహ్య సౌందర్యాన్ని చూడకండి మీ బాహ్య సౌందర్యాన్ని బట్టి సంతోషించకండి అంతః సౌందర్యం దేవుడికి కనపడుతోందనే సంగతిని జ్ఞాపకం ఉంచుకోండి దేవుని పని చేయడానికి మనకు అందం అవసరం లేదు అందగాళ్ళు అందగత్తలేనంత మాత్రం చేత అహంకారంతో గర్వంతో కళ్ళు నెత్తికెక్కి బ్రతకడం అనేది అసలు తగదు అంటున్నాడు దేవుడు తగ్గించుకోవాలి ప్రతి మనిషి లొంగాలి దేవునికి తగ్గి బ్రతకాలి ఎవరైనా సరే దేవునికి మన సౌందర్యాన్ని కనబరచగలగాలి దేవునికి మన సౌందర్యాన్ని కనబరచగలగాలి దేవునికి సమాజానికి నీ బాహ్య సౌందర్యాన్ని చూపించగలవేమో దేవుడికి నీ బాహ్య సౌందర్యాన్ని చూసి పట్టించుకునేవాడు కాడు నీ అంత సౌందర్యాన్ని చూస్తున్నాడు ఆయన ఆయనకు చూపించగలవా సౌందర్యాన్ని అందాన్ని మన అందాన్ని చూసి ఆయన ఆహ్వానించగలడా నాన్న నీ వంటి అందగాడు నా దగ్గర ఉండాలరా నీలాంటి అందగత్తె నా కూతురిగా నా దగ్గర ఉండాలి తల్లి రామ్మ అని చెప్పి మన అంత సౌందర్యాన్ని బట్టి దేవుడు మనల్ని ఆహ్వానించగలడా పరలోకానికి మన అంత సౌందర్యాన్ని బట్టి పురుషుల్ని అందగాలన్న దేవుడు ఆహ్వానించగలడా బాహ్య సౌందర్యం కాదు అంత సౌందర్యం ఆత్మ సౌందర్యం అందంగా లేని వాళ్ళు ఎవరన్నా పెళ్లి చేసి కూడా ఇష్టపడతారా అండి అందంగా లేని వాళ్ళని గుర్రంలా ఉన్నాను అనుకోండి నేను ఏమంటే నాకు పెళ్ళి అయి ఉండేది ఉండేదే లేకపోతే పందిలాగా ఉన్నాను అనుకున్నారు రూపం పెళ్ళి అయి ఉండేది ఎవరు చేసుకుంటారు ఎవరు చేసుకోరు అందంగా లేని వాళ్ళను దేవుడు కూడా తన దగ్గరికి చేర్చుకోడండి ఏ అందం శరీరందం గురించి కాదు మాట్లాడుతుంటా ఆత్మ సౌందర్యము అంతరించని అందం ఉన్నదా అందము బహుప్రియం ప్రతి ఒక్కరికి కూడా అందరూ అందంగా కనపడాలని కోరుకుంటారు నేను చూశారు సెమినార్లో ఎలాంటి బట్టలు వేసుకున్నాను ఎందుకు అందంగా కనపడాలి రూపం అనేది చాలా అవసరం కాబట్టి మనం అందంగా కనపడటానికి తాపత్రయపడుతూ ఉంటాం అయితే ఈ బాహ్య సౌందర్యం ఈ పైకి కనపడే రూపం దేవుడు పట్టించుకుంటాడా దేవుడు లెక్క చేస్తాడా అని మనం గత 3 వారాలుగా పరిశీలించినప్పుడు ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాడు అని కనబడని రూపాన్ని మాత్రమే ఆయన చూసి సంతోషించేవాడని ఆ రూపానికి మెరుగులు దిద్దుకోవలసిన అవసరం ఉన్నదని అంతరంగ స్వభావాన్ని లేదా అంతరంగాన్ని హృదయాన్ని అలంకరించుకోవలసిన అవసరత ఉన్నది అనే సంగతి గత వారం మనం చూసిన క్రీస్తు మాటల ద్వారా మనకు అర్థమైంది మరొకసారి అక్కడ నుండి మన పరిశోధనను ప్రారంభిస్తే మార్కు సువార్త 7:21 లోపల నుండి పైకి చాలా అందంగా కనపడతావు లోపలి నుండి అనగా మనుష్యుల హృదయాలలోంచి దురాలోచన వచ్చింది పైకి అందగత్తే కానీ లోపల నుండి దురాలోచన పైకి అందగాడు
కానీ లోపల పరిస్థితి బాగాలేదు. లోపల జాగ్రత్త ఉంది, దొంగతనాలు అనే ఆలోచనలు ఉన్నాయి, నరహత్య అనే తలంపులున్నాయి, వ్యభిచారములు అనే దురుద్దేశాలు ఉన్నాయి, లోభములు ఉన్నవి, చెడ్డుతనాలు చెడ్డ బుద్ధులు అనే ఉన్నాయి, కృత్రిమము కామ వికారం ఉంది, మత్సరము దేవదూషణయు అహంభావము అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ అందంగా కనపడే నీ పై రూపం నుండి కాకుండా పైకి ఏమాత్రము కనిపించని ఈ చెడ్డవన్నీ లోపల నుండి, అనగా కృతజ్ఞుడికి ఏం చెబుతున్నాడు ఆయన, హృదయము నుండి, హృదయములో నుండి, 21వ వచనం లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి వస్తాయి. పైకి కనిపించని అందమైన పెదవుల నుండి రావు, నీ విశాలమైనటువంటి లేకపోతే నీ వాలు కురుల నుండి రావు, లోపలి నుండి చెడ్డవన్నీ వస్తాయి. మనం పైనున్న దాన్ని అలంకరించుకుంటున్నాం, జుట్టు చక్కగా దువ్వుకుంటున్నాము, చక్కగా స్నానం చేస్తున్నాము, క్రీములు రాసుకుంటున్నాము, దానిపైన మళ్ళీ పౌడర్ రాస్తాము, సెంట్లు కొట్టుకుంటాము, మంచి మంచి బట్టలు వేసుకుంటాం, పైకి అందగాళ్లుగా అందగత్తెలుగా మంచివాళ్లుగా మనల్ని మనం కనబరుచుకుంటున్నాము, తప్పించి మన హృదయంలో ఎటువంటి చెడు ఆలోచనలు ఉన్నాయట? జారత్వాలు ఉన్నాయి, దురాలోచనలు ఉన్నాయి, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము, ఇవన్నీ మనలో ఉన్నవి, మనలోంచి వస్తున్నాయి. కాబట్టి అందమనగానే పై రూపాన్ని కాక లోపలి రూపాన్ని చూడటం ముఖ్యము అనే సంగతిని దేవుడు తెలియజేస్తున్నాడు. అంత సౌందర్యం అవసరం, బాహ్య సౌందర్యం ప్రపంచం చూసేది, అంతః సౌందర్యం దేవుడు చూసేది. నువ్వెంత అందంగా ఉన్నావు అన్నది ఈ ప్రపంచం చూస్తుంది, నీ లోపల ఎంత కంపు కొడుతుంది అన్నది దేవుడు చూస్తాడు. మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ అనే ఆవిడ, మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ అనే ఆవిడ, అలాగే ఎంతోమంది సినీ ప్రపంచంలో అందగత్తెలను అందగాళ్లను మనం చూస్తున్నాం. ఇది పైకి కనిపించే రూపం, ఈ రూపానికి ప్రపంచమంతా జేజేలు కొడుతుంది. టైటానిక్లో నటించినటువంటి ఒక హీరోయిన్, కేట్ విన్స్లెట్ అని ఒక హీరోయిన్, ఆ సినిమాలో ఆమెను చూసి అసలు మనుషుల్లో ఆడవాళ్లలో ఇంత అందగత్తెలు కూడా ఉంటారా అన్నారు అప్పట్లో. ఇప్పుడు ఆవిడను చూస్తే ముసలావిడ అయిపోయింది, అప్పుడే 25 ఏళ్ళు అనుకుంటా దాటింది ఆ సినిమా వచ్చి. ముసలావిడగా ఒళ్ళంతా ఒడిలిపోయి అంతలావైపోయి చర్మం అంతా వేలాడబడిపోతూ చూడడానికి అసహ్యంగా ఉంది. ఆమె జీవితం కూడా సరైనది కాదు, బ్రతికిన తీరు సరైనది కాదు. పైకి అద్భుత సౌందర్య రాశి కావచ్చు, కానీ దాన్ని లోకం పట్టించుకుంటుంది, అది కొంతకాలానికి అంతరించిపోతుంది. కానీ దేవుడు చూస్తున్నది బాహ్య సౌందర్యం కాక అంతః సౌందర్యాన్ని చూస్తున్నాడు. ఆ అందాన్ని మనం సంతరించుకోవాలి, ధరించుకోవాలి, ఇనుమడించుకోవాలి అన్నది దేవుని ఆలోచన, దేవుని తలంపు. మనం ఎప్పుడు కూడా దేవుడి దృష్టిలో పడే పనులు చేయాలండి. మనం అదేంటో మనకున్న జబ్బు ఏంటంటే మనుషుల దృష్టిలో పడే పనులు చేస్తుంటాం. మనుషులు మనల్ని మెచ్చుకోవాలనుకుంటుంటాం, దేవుడు అభినందించాలని అనుకో కదండి. ఆలోచించండి, మనుషులకు అందంగా కనపడాలి, మన మాట బాగుండాలి అందరికీ కూడా, మన ఆహార్యం బాగుండాలి అనుకుంటాం, మనం మంచి బట్టలు వేసుకోవాలి, మంచి బంగారం పెట్టుకోవాలి అనుకుంటాం, చూడడానికి ఎదుటి వారికి మనం రిచ్గా ఉన్నట్టు కనపడాలి అని అనుకుంటుంటాం. కానీ మనం దేవుడికి అందంగా కనపడుతున్నావా లేదా అన్నది మాత్రం చూసుకోం. మన పనులు, మన ప్రవర్తన, మన నడవడిక దేవుడికి నచ్చుతున్నదా లేదా అన్నది పట్టించుకోం. మన ఆలోచనలు దేవునికి అనుగుణంగా ఉన్నవా లేవా, దేవుడు మెచ్చే విధంగా ఉన్నవా లేవా, పుట్టించిన వాడు సంతోషించే విధంగా ఉన్నవా లేక బాధపడే విధంగా ఉన్నావా అని చెప్పి మనం ఏనాడు పట్టించుకోం. మనం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మాత్రమే పట్టించుకుంటూ ఉంటామండి, అది మనలో ఉన్నటువంటి బలహీనత. అయితే నేను మరి దాన్ని చూడను, తర్వాత మీ ఇష్టం అంటున్నాడు దేవుడు. కాబట్టి నేను చూసేదాన్ని మీరు అలంకరించుకోవాలి. పురుషులేమిటి, స్త్రీలేమిటి? దేవుడు కొన్ని విషయాలను స్త్రీలకు చెబుతున్నట్టుగా చెప్పాడు, ప్రతి ఒక్కరిని కూడా ఆయా విషయాలలో మెరుగుపడవన్నాడు. కొన్ని విషయాలు పురుషులకు చెప్పినట్టు చెప్పాడు, స్త్రీలు కూడా వాటిని అనుసరించవలసిన అవసరం ఉన్నది అనే సంగతి తెలియపరిచాడు పరోక్షంగా. ఇప్పుడు దేవుడు కోరుకునే అందం ఎలా ఉంటుంది, ఏ సౌందర్యాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు, వేటిని వేటిని అభివృద్ధి చేసుకోమంటున్నాడు, మెరుగుపరుచుకోమంటున్నాడు అన్నది మరొక గ్రంథకర్త ద్వారా మనం పరిశీలించినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టు సాధువైనట్టు
మృదువైనట్టునైనా గుణము అనే అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. అలంకరించుకోవలసినది ఏదో చెబుతున్నాడు, వేటితో అలంకరించుకోవాలో చెబుతున్నాడు. మళ్ళీ చదివితే సాధువైనట్టు అలంకార వస్తువులు నువ్వు దేనితో అలంకరించుకోవాలి అంటే సాధు గుణముతో నువ్వు అలంకరించుకోవాలి, సాధు తనముతో నువ్వు అలంకరించుకోవాలి. స్త్రీలేమిటి పురుషులేమిటి? యేసుక్రీస్తు గారు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటాడు. సాత్వికత అనగా సాధు గుణము, నెమ్మదితనము, లోబడి ఉండే తత్వము, అహంకారపూరిత ధోరణి కాక సాధువైనట్టు లక్షణాన్ని కలిగి ఉండటం సాధుతనం అంటే. అలాగే మృదువైనట్టు, మృదుత్వం దేనికి ఉండాలో చెబుతున్నాడు. మృదువైనట్టునైనా గుణము, సాధుతనం అనేది మీకున్నటువంటి గుణం కావాలి. ఆయన చాలా మంచోడండి, నెమ్మదస్తుడండి అంటూ, అంటే నెమ్మదిగా నడిచేవాడనే. నెమ్మదస్తుడు అంటే ఏమిటి? ఆయన ప్రవర్తనలో నెమ్మదితనం ఉన్నది. అనవసరమైన ఆవేశకావేశాలకు పోడాయన, ప్రవర్తనలో నెమ్మదితనం ఉన్నది, నడవడికలో నెమ్మదితనం ఉన్నది, ఆలోచనలో నెమ్మదితనం ఉన్నది, మాటలో నెమ్మదితనం ఉన్నది. అది దేవుడు చూస్తున్నది. అది గుణం అంటే ఏమంటున్నాడు మళ్ళీ చదవండి. సాధువైనట్టు మృదువైనట్టు, మృదువైనట్టు అంటే మాటను మెత్తగా మాట్లాడటమా, మృదువైనట్టు అంటే మనిషి సున్నితంగా సుకుమారంగా ఉండటమా. మృదువు అంటే ఏంటంటే మనకు తెలిసి చాలా మృదువుగా, చంటి బిడ్డలు తీసుకున్నాం అనుకోండి, పిల్లలు చాలా మృదువుగా సున్నితంగా ఉంటారు వాళ్ళు, అవునా? అలాగే కొన్ని రకాల వస్త్రాలను మనం చూసి వాటిని ఇలా తడిమినప్పుడు చాలా స్మూత్గా మృదువుగా అనిపిస్తాయి. అంటే అంత అంటే కఠినంగా లేకపోవటం, కరకుగా లేకపోవటం, అది మాటల్లో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, మరి దేనిలో అయినా కావచ్చు, మృదువుగా ఉండటం మనిషి. ఆడవాళ్ళు మొత్తం ఇవన్నీ రాసేసుకునంటే సాధారణంగా స్త్రీలకి పురుషులకి చేతి మీద వెంట్రుకలు ఉంటాయి కదా, కొంతమంది ఆడవాళ్ళు చూస్తే చేతులు ఏంటో విచిత్రంగా అనిపిస్తాయి. అలా చూడడానికి ఏంటో తేడా ఉందని చూస్తే చేతి మీద ఒక్క వెంట్రుకలు ఉండదు. ఏమైపోయాయి మొత్తం రాసేసి పీకేశారు అన్నీ. పీకేసుకుని ఏం చేశారు? మృదువైనట్టు. సాలూన్లో పనిచేసే వాళ్ళని అందరినీ చూడండి ఎలా ఉంటారు, మృదువైనట్టు. నీ బాహ్యంలో మృదుత్వం కాదు కావాల్సింది, నీ శరీర మృదుత్వాన్ని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణం, నీ గుణంలో మృదుత్వం ఉందా? నీ చర్మంలో మృదుత్వం ఉందా? నీ రూపంలో మృదుత్వం ఉందా? నీ మాటలో మృదుత్వం ఉందా? పైకి మెత్తగా మాట్లాడుతున్నావు కానీ వెనక నీ లోపలికి అంతరంగానికి వెళ్ళి చూసేటప్పటికీ కాళ్ళు తోముకునే రాయి ఉంటుంది చూసారా, పాదాలు తోముకునే రాయి అంత గరుగ్గా ఉంటుందండి, అంత గరుగ్గా నువ్వు ఏమండి పైకి చాలా చక్కగా కనపడుతున్నావా? స్త్రీలు కొందరు పైకి చాలా చక్కగా ఉంటారండి, నెమ్మదిగా తెల్లగా, చూడటానికి మళ్ళీ ఎలా కనపడతారంటే కుందేలు పిల్లలా కనపడతారు. కుందేలు పిల్ల ఎంత మెచ్చటి మనిషి అండి అసలు ఈ మనిషిగా, ఆమె మాట ఎంత నెమ్మది మనిషి, ఎంత మంచి పిల్ల అండి అసలు, ఎంత మంచి పిల్ల, ఎంత మంచి పిల్ల, ఎంత చక్కగా మాట్లాడుతుంది. కానీ నువ్వు లోపలికి వెళ్ళేటప్పటికీ భయంకరమైన అగ్నిగుండము. పైకి చూసిన వాళ్ళు చాలా చక్కగా ఉంది పిల్ల, లక్షణంగా ఉందనుకుంటారు. కానీ నువ్వు లోపలికి ఎప్పుడైతే వెళ్ళి డోర్ అలా తెరిచావో పైకి మాత్రం పిల్ల ఎంత మంచిదండి అసలు, పిల్ల ఎంత చక్కగా ఉంది, కానీ ఎందుకో ఈ విషయంలో అంటే నిజంగా మాట్లాడిన వాళ్ళందరూ లేక మాట్లాడుతున్న వాళ్ళందరూ పిల్ల చాలా మంచిది అనుకుంటారు, ఎందుకంటే పై రూపాన్ని బట్టి చక్కటి మాటను బట్టి. కానీ లోపల ఏముంది? క్రౌర్యం, క్రూరత్వం, దుర్మార్గం, ఎదటి వారి జీవితాలను సర్వనాశనం చేసేయాలనే ఒక తాపత్రయం, ఎందుకు పనికిరాని మూర్ఖమైనటువంటి పట్టుదల. వాడు జీవితం బాగుపడడానికి వీల్లేదు. మృదుత్వమా? సాధువైనటువంటి లక్షణమా? నీ పైరూపం బాగుంటే చక్కటి తెల్లటి బట్టలు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని మెత్తగా మాట్లాడుతూ జనలందరినీ కూడా మోసగించడం, మాయ చేసేయడం తన మాటలతో అందరినీ కూడా,
అది దేవుడు మెచ్చే లక్షణమా? సమాజం అంతా మన మాటల్ని చూసి మోసపోవచ్చు, కానీ మోసపోని వాడు ఎవరో తెలుసా? దేవుడు. ప్రతి విషయాన్ని చూస్తున్నవాడు, కనిపెడుతున్నవాడు దేవుడు. నువ్వు పైకేం మాట్లాడుతున్నావు, లోపల నువ్వేమి నాటకాలు వేస్తున్నావు, తెర వెనుక నువ్వు ఎటువంటి కార్యకలాపాలు జరిగిస్తున్నావు? కనిపెడుతున్నవాడు దేవుడు. అందుకే చెబుతున్నాడు, ఆ లక్షణాలు మీలో ఉన్నాయా? ఆడవాళ్ళలారా జాగ్రత్త, పురుషులారా జాగ్రత్త అంటున్నాడు. పైకి నటించడం కాదు, వాస్తవంగా అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. స్వపురుషుణ్ణి నువ్వు జైల్లో పెట్టిద్దాం, అయితే మరొక పురుషుణ్ణి కూడా జైల్లోకి తోయిద్దాం, ఏమైనా సరే ఇదే నా జీవిత లక్ష్యం, నేను బతుకుతున్నది దాని కొరకు అని విర్రవీగితే దేవుడు రంగప్రవేశం చేసేస్తాడు. అటువలే స్త్రీలారా, మీ పైరూపాన్ని బట్టి సమాజాన్ని మోసగించాలని ప్రయత్నించక, నటించక, మీ స్వపురుషులకు లోబడి ఉండండి. స్వపురుషులకు లోబడి ఉండటమే ఒక స్త్రీకి సౌందర్యం, అందము. స్త్రీకి సౌందర్యం, అందం. ఎంతోమంది సినిమా యాక్టర్లు పెళ్లి చేసుకుంటుంటారు మనకు తెలుసు, చాలా అందగాళ్ళు అందగత్తెలు అతి తక్కువ రోజులకే విడిపోతుంటారు. ఎందుకు విడిపోతున్నారు? ఎందుకు విడిపోతున్నారు? పెళ్ళైన కొద్ది రోజులకే వీడి అసలు స్వరూపం ఆవిడికి అర్థమైపోయింది. పెళ్ళైన 2-3 నెలలకే దీని అసలు రంగు బయటపడిపోయింది ఆడికి. అప్పుడు ఇరువురు కూడా ఎంత సౌందర్యం కలిగిన వాళ్ళైనా, అటు పురుషుడు కానీ ఇటు స్త్రీ కానీ, ఇహ బాహ్య సౌందర్యాన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఆ అందం మాకు అవసరం లేదనుకుంటున్నారు, అంతే. మాకు అక్కర్లేదు. దాంతో ఎవడండి కాపురం చేసేది, ఆడితో ఎవడండి కలిసి ఉండేది? ఏంటి అంత అందగత్తిని పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది క్యూలో నుంచి ఉంటారు, ఆ అందగాడిని పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది లైన్లో ఉంటారు. మరి ఎందుకు వాళ్ళిద్దరూ విడిపోతున్నారు అంటే అంత సౌందర్యం లేదు. భార్యను ఇష్టపడట్లేదు భర్త, నచ్చట్లేదు భార్య ప్రవర్తన. శరీరం అందంగా ఉంది, ఎవరికి కావాలి నీ శరీరం? కొన్ని రోజులు నీ శరీరంతో కలిసేటప్పటికీ దాని మీద మొహం ఒత్తేసింది. ఎలా ప్రేమిస్తాడు భర్త? నీ బుద్ధి బాగోనప్పుడు నీ శరీరం ఎంత అందంగా ఉంటే ఏం ప్రయోజనం? ఎలా ప్రేమిస్తాడు భర్త అటువంటి భార్యను? అందుకే ఎంతో అందగత్తెలు సహితం విడాకులు తీసేసుకుంటుంటారు, విడాకులు ఇచ్చేస్తుంటారు భర్తలు, మాకు వద్దిది బాబోయ్, మాకు వద్దిది అని. కారణం, బాహ్య సౌందర్యం ఉంటే సరిపోదు ఎవరికైనా, అంత సౌందర్యం కావాలి. నీ ప్రవర్తన బాగుండాలి, నీ మాట బాగుండాలి, నీ నడవడికి బాగుండాలి, నీ లోపలి ఆలోచనలు బాగుండాలి. పైకి మంచిగా మాట్లాడే లోపల కపటము, కన్నీ నేచర్, కుయుక్తి, కుత్సితపు బుద్ధి, పైకి నటన లోపలంతా వేషధారణ, ఇటువంటివన్నీ పెట్టుకుంటే దానిని దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడే అసహించుకుంటాడు. ఇటు మనుషులు అసహించుకుంటున్నారు దాన్ని, అటు దేవుడు కూడా అసహించుకుంటున్నాడు దాన్ని. అందగాళ్ళు లేక అందగత్తెలు పెళ్లి చేసుకుని విడిపోతుంటే ఆ అందాన్ని మనుషులు పట్టించుకోవట్లేదు. మనుషులే పట్టించుకోకపోతే ఇక అసలు దేవుడే పట్టించుకుంటాడు? పట్టించుకోడు. దేవుని పిల్లలారా, ఆలోచనలో అందం ఉండాలి, వాటి ఆచరణలో అందం ఉండాలి. నీ ఆలోచనలలో అందం ఉండాలి, వాటిని ఆచరించడంలో అందం ఉండాలి. కొంతమంది ఆలోచనలు చాలా అందంగా ఉంటాయి, కానీ ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా అసహ్యంగా ఉంటాయి. ఆలోచించండి, ఆలోచించండి. అందుకే చెబుతున్నాడు, హెచ్చరికలు చేస్తున్నాడు, నీ భర్తకు లోబడని నాడు నువ్వెంత అందగత్తెవైనా ఆ భర్త నిన్ను ఇష్టపడడు, నీ పట్ల ప్రేమను కనబరచడు, స్పష్టం చేస్తున్నాడు. భక్తుడి ద్వారా ఈ విషయాన్ని మాట్లాడిస్తున్నాడు అంటే దేవుడు మీరు ఆలోచించండి. అప్పట్లో ఈ భార్యాభర్తల గొడవలు లేకపోతే భర్తకు లోబడడాలు అనే విషయం ఎంత రగడైందో అప్పట్లో కూడా, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ గొడవలు అలా నలుగుతూనే ఉన్నాయన్నమాట స్త్రీ పురుషుల మధ్యలో. అది సౌందర్యం కాదు, అది అందం కాదు, అది అందం కాదు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువల్ల వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, మీ అందమైన శరీరాన్ని చూసి కాదు. నీ అందం అంతరించిపోతుంది కొంతకాలానికి, నీ అందం అంతరించిపోతుంది కొంతకాలానికి, కానీ ఎప్పటికీ నిలిచి ఉండదు ఏంటో తెలుసా? నీ పవిత్రమైనటువంటి ప్రవర్తన. నీ ప్రవర్తనను చూస్తే నీ భర్త నీకు కట్టుబడి ఉండాలి, నీకు లోబడి ఉండాలి అంటున్నాడు. అది కావాల్సింది. మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండగానే తమ భార్యల నడవడి, నీ నడవడి బాగుండాలి. అంటే నీ నడవడి మృదువుగా ఉండాలి,
నీ ప్రవర్తన సాధు గుణాన్ని కలిగి ఉండాలి, భయముతో కూడిన ప్రవర్తన ఉండాలి. అది దేవుడు చూస్తున్నాడు. అంతేగాని జడలలు కొనుంటాయి. ఏమే కాదు, స్టీ పెట్టంటే అక్కడ ఉంది పెట్టుకోండి, నేను జడేసుకుంటున్నాను. జడలలు కొనుటయు, ఏమంటే నేను తయారైపోయానండి, ఇప్పుడు నేను ఇంకేం చేయలేను అంట. అంటే అంటే ఏమిటది, నీట్గా చీర కట్ట వేసుకుని ఒళ్ళంతా బంగారు నగలు దగ్గేసుకుని మంచిళ్ళు ఇవ్వే కాసిని అంటే వీటితో మళ్ళీ మరి కిచెన్లోకి వెళ్ళమంటారంటే మీరు వెళ్ళి తీసుకోండి. బంగారు నగలు పెట్టుకుంటాయి అను వెలుపటి అలంకారములు మీకు అలంకారంగా ఉండక బంగారు నగలతో కాదు నువ్వు అలంకరించుకోవాల్సింది, వస్త్రాలతో కాదు నువ్వు అలంకరించుకోవాల్సింది. నువ్వు అలంకరించుకుని నీ అందంతో నువ్వు మురిసిపోవడం కాదు, నీ అందాన్ని చూసి నీ అలంకరణ చూసి నీ భర్త మురిసిపోవాలి. అది దేన్ని చూసి మురుస్తాడు అప్పుడు, నీ బాహ్య సౌందర్యం చూడ, నీ బంగారాన్ని చూడ. దీనికి ఎంత కొవ్వు మంచిగా ఏమంటే ఇవ్వట్లేదు, ఇది నగలు పెట్టుకుంది ఎందుకే నువ్వు బతుకు, నీ పెద్ద అందగతని అనుకుంటున్నావు నువ్వు. నీ మొహం చూసుకోసారి అర్థంలో అంటాడు అంత ఒక్కటే మాట అయిపోయింది మత్ సర్వనాశనం. అంతవరకు నువ్వు చేసుకున్న అలంకారం అంతా నీ భర్త తూ అన్నాడు అనుకో, ఇంకెవరికి వరకు, అప్పుడు నువ్వు రోడ్ ఎక్కలేక నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ నిన్ను చూసిపోడు, ఆయన ఏమో ఇలా అన్నాడు మొన్న, ఈయనేమో అలా అన్నాడు మొన్న, నేను నడుస్తుంటే హంస నడిచినట్టు ఉన్నది, నువ్వు నడుస్తుంటే గేది నడిచినట్టు అనిపిస్తుంది నాకు అంటాడు అప్పుడు భర్త. కారణం ఏమిటి, భర్తకు ఆమె ప్రవర్తన నచ్చలేదు. వీధిలో ఉన్న వాళ్ళందరికీ తన సౌందర్యాన్ని చూపిస్తుంది. ఆ బైరూపాన్ని ఆశిస్తున్న ప్రతి ఒక్కడు ఏదో ఒక కాంప్లిమెంట్ అంటారు చూసారా దాన్ని, ఏదో పొగడ్తన అలా విసురుతాడు. ఎందుకు, ఆమె బాహ్య సౌందర్యం ఒకవేళ దక్కుతుందేమో దాన్ని అనుభవిద్దామనే ఆలోచనతో. ఆమె అంతఃరూపానికి విసుగు చెందిన భర్త ఆమెను మెచ్చుకోడు, మెచ్చుకోడు. కాబట్టి ఎంతకాలం నీ అందం, ఎంతకాలం నీ చక్కటి రూపం, ఎంతకాలం నీ శరీర సౌష్ఠవం ఎంతకాలం నిలిచి ఉంటుంది కాదు, నీ అంత సౌందర్యం చూసి నీ భర్త నీకు దాసోహం కావాలి. అంతేగాని నువ్వు నిత్య పెళ్లి కూతలకి ఎప్పుడు టాయిలెట్ నేను మంచం మీద ఉంటాను, లేకపోతే నేను అసలు కుర్చీ దగ్గర నాకు పట్టుకొచ్చి నువ్వు అన్నీ అందించాలి అని ఇటువంటి కబుర్లు చెప్పారనుకో, అటువంటి భార్య భర్త కంటికి ఎలా కనపడుతుందో ఇంక మనం అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి అటు స్త్రీలనేమిటి ఇటు పురుషులనేమిటి హెచ్చరిస్తున్నాడు దేవుడు. మీ ప్రవర్తన, మీ నడవడిక, ఒక స్త్రీ తన భర్త పట్ల ఎటువంటి భయాన్ని కలిగి ఉండాలో ఒక పురుషుడు తన దేవుడి పట్ల అటువంటి భయాన్ని కలిగి ఉండాలి. అది దేవుడు చెబుతున్నాడు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము, మీ హృదయపు అంతరంగ స్వభావాన్ని మీరు అలంకరించుకోవాలి. క్రీస్తు అలంకరించుకున్నాడు, క్రీస్తును చూపిస్తున్నాడు పురుషులకు. అటువలనే మీరు కూడా అలంకరించుకోవాలి. అది తరగని అందం, అది తరగని అందం, అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. ఈ రోజున బంగారు ఖరీదుతో దానిని మనం సాటి చేయలేము, ఈ రోజునటువంటి వజ్రాల ఖరీదుతో మనం దాన్ని పోల్చలేము. అది దేవుని దృష్టికే, మనుషుల దృష్టికి కాదటండి. మనం ఎవరి దృష్టికి విలువైన కొనుక్కోవాలనుకుంటాం, మనుషుల దృష్టికి విలువైన మన దగ్గర ఉండాలనుకుంటాం. కానీ మనం కొనుక్కున్న బంగారం, మనం పెట్టుకున్నటువంటి నగలు, మన వడ్డాణము గిడ్డాణము ఇవన్నీ కూడా ఇంటికాన్ని వచ్చారనుకోండి, రెండు పిన్ని గారు మా ఆయన గారు ఇది కొన్నారు వెళ్ళ మాకు, లేకపోతే ఏదైనా ఒక నగ కొనుక్కుంటే ఆ లైన్ లైన్ అంతా తిప్పి చూపించి మొత్తాన్ని ఎవడొకడు దొంగడు గంటలు కూడా అటు దోచుకుపోయేంత వరకు మనకు మన శాంతి ఉంటుంది, అవునా కదా. లేకపోతే ఎవరైనా ఒక భర్త ఎవరికైనా ఒక వస్తువు కొనిపెట్టాడంటే అది మనకు కూడా కొనిపెట్టేంత వరకు వాడిని బతకనివ్వరండి ఇంకా, అవునా కదా. ఆడి జీవితం మీద ఎవరి తగలడు అని కొనిపెట్టేంత వరకు, కొనిపెట్టేంత వరకు పట్టుకు పీకేస్తారు ఇలా భర్తల్ని పీకేయటమే. ఎంత చేయకపోతే ఆదాము పండు తినేసుంటాడు, మీరు ఆలోచించండి. ఎంత పీక్కు తినకపోతే ఆడవాళ్ళు విసిగించకే బాబు నన్ను చచ్చిపోతాను నన్ను నీతోటి అంటాడు. ఎందుకే ఇలాగా రోజులు తరబడి కొనసాగుతుంది ఇది, రోజులు తరబడి. ఆదాము పండు తిన్నాడు అంటే అది ఒక ఒక నిమిషంలోనో ఒక గంటలోనో అయిపోయిన వ్యవహారం కాదండి. జీవితం మీద విరక్తి వచ్చేసి ఇంకా ఆదాముకి చెయ్ అంత తినేశాడు అంతే. మరి అది ఎంతకాలం కొనసాగిందో ఆ సాధింపు 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 సాధింపు. ఆడవాళ్ళు అటండి అబ్బో ఏదన్నా ఒక పట్టు పడితేనట అది సాధించుకునేంతవరకు విడిచిపెట్టరట. అది కాదు లక్షణం. ఆ లక్షణం లేకే అవ్వ యావత్ ప్రపంచపు భవిష్యత్తును కంపు చేసేసిందండి. అందుకే అటువంటి లక్షణాలు తిరిగి పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో దేవుడు
కొత్త లక్షణాలు సూచిస్తున్నాడు స్త్రీలకు అలాగే పురుషులకు కూడా. మృదువైనట్టు సాధువైనట్టునైనా గుణము అనే అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. మనిషి మంచోడివి బుద్ధి మంచిదా? నీ బుద్ధి బాగుందా? నీ రూపం బాగుంది, నీ బుద్ధి బాగుందా? నీ మాట బాగుంది, నీ బుద్ధి బాగుందా? నీ చూపు బాగుంది కానీ లోపల నీ ఆలోచన బాగుందా? పైరూపం పెళ్లి చూపులకి ఎలా ఉంటాడండి అబ్బాయి? కొరడకేంటండి, చాకు ఆరు అడుగుల పొడుగు, మంచి కలర్ పిల్లాడు, మంచి జుట్టు ఉంగరాల జుట్టు బాగున్నాడు. అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి చక్కగా ఉందండి, పిల్ల లక్షణంగా ఉంది, సంప్రదాయం ఉట్టిపడుతుంది. పిల్లని చూస్తుంటే ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు, పెళ్లి చేసుకోండి. ఈవిడ మంచి పిల్ల, వీడు మంచి అందగాడు, పెళ్లి చేశారు, ఇంకంతే ఇంక చూసుకోండి. రోజు తణుకు చావటలే, కొంతకాలానికి వీడు దీన్ని చంపేస్తాడు, ఇక లాభం జరుగుతుంది, అది ఈయన చంపేస్తాడు ఏదో ఒక రోజుని. చంపేసుకోవడమే అహంగా, చంపేసుకోవడమే, చంపేసుకోవడమే. దేన్ని చూసి చేసుకున్నారు కాబట్టి అందం పైరూపమే చూసుకున్నారు, పైరూపమే చూసుకున్నారు. క్రీస్తులోని సౌందర్యాన్ని చూడలేదు. కొంతమంది క్రీస్తు సౌందర్యాన్ని చూసి పెళ్లి చేసుకుంటున్నామని చెబుతున్నా, అది కాస్త నటనగా తెలిపోతుంది. కొన్ని రోజులు గడిచేటప్పటికి అది నటనగా బయటపడిపోయింది, దానిలో వాస్తవికత లేదు అనే సంగతి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి యథార్థత అవసరం మనకు, వాస్తవం అవసరం మన బ్రతుకులో, నిజాయితీ అవసరం, నీతి అవసరం. పైరూపం బాగోవడం మాత్రమే కాదు, నీ అంతరంగము, నీ అంతరంగము బాగుండాలి, లోపల బాగుండాలి. నీ లోపల బాగుందా పురుషులారా? మన లోపల బాగుందా? దేవుని దృష్టికి విలువ కలిగినదిగా ఉందా? బంగారపు వస్తువులు కొనుక్కొని అలంకరించుకుంటున్నావా? చేతికి ఉంగరాలు పెట్టుకుని 10 మందికి చూపించుకుంటున్నావా? మెళ్ళో గొలిచేసి పైబట్టని ఇప్పేసి అందరికీ చూపించుకుంటున్నావా? బుద్ధి బాగుందా? మన పిల్లలందరూ గతంలో వేసుకునేవారు, అందరూ చెయ్యలేసి పై బట్టలు వేసేవారు. ఏంటది పై బట్టలను పెట్టండి, పై బట్టలను పెట్టండి అని చెబుతుండేవాడు నేను. అప్పుడు పెట్టుకునేవారు నెమ్మదిగా. పైగా చేయనంటే మనం ఇలా కిందది కొనుక్కోవాలి కదా, ఈ మెడక పట్టేది కొనుక్కునేవారు కరెక్ట్ కదా. ఏ మెడక పట్టేది ఎందుకు? బంగారంతో అలంకరించుకుంటున్నారు ఎందుకు? అందరూ చూడాలని. అలా ఉంటే బాగుంది, దేవుడు చూస్తే చిరాకు పడతాడు. నువ్వు క్లాస్ రూమ్లో అలా ఉంటామండి, మొత్తం పెట్టుకోండి, దేవుడు చూస్తున్నాడని నేను చెబుతుంటాను. ప్రజల దృష్టికి, మనుషుల దృష్టికి విలువగా కనబడడం కాదు మనకి కావాల్సింది, దేవుని దృష్టికి మనం విలువగా కనబడాలి. అటువంటి వస్తువులతో, నగలతో, నగలు విలువైన వస్తువులతో, ఏమిటవి? మన గుణాలతో మనం అలంకరించుకోవాలి. మనిషి బాగుంటే గుణం బాగోకపోతే, అందుకే గుణము అను, గుణము అంటున్నాడు, గుణమను అంటున్నాడు. గుణము ఎప్పటికీ తరిగిపోని అందము, అంతరించని అందము. నీ గుణం బాగుందా? గుణవతివా? గుణవంతుడివా లేక ధనవంతుడివా? గుణవంతులమా, ధనవంతులమా? ఈ డబ్బున్న ధనవంతులమా, లేకపోతే దేవుని సంపదలను మనలో దాచుకుని దేవునికి విలువగా కనపడుతున్నటువంటి గుణవంతులమా? ఎవరికి మనం బాగా కనిపించాలి? ఎవరిని మనం మెప్పించాలి? ఎవరితో కలిసి ఉండబోతున్నామో వారిని మనం మెప్పించాలి. అంతే కదండి, వారికి మనం నచ్చాలి. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తారండి, అమ్మాయి నాకు నచ్చింది అంటాడు. ఎవరితో కలిసి ఉంటాడు జీవితాంతం? ఆమెతోనే కలిసి ఉంటాడు. కాబట్టి కాబోయే భర్తకు అందంగా కనపడాలి అనే ఉద్దేశంతో ఆమె చక్కగా అలంకరించుకుంటుంది. పెళ్లి చూపులు చూడండి ఎలా ఉంటారు. పెళ్లి చూపులు చూసేదంతా మాయ అనే సంగతి ఎవరికి తెలియదు, అందరికీ తెలిసిన కానీ దాన్ని పట్టించుకో, ఇదంతా మాయా అని. ఏమంటే సినిమాకి వెళ్ళటం ఎటువంటిదో, సినిమా చూద్దాం అనుకోవడం ఎటువంటిదో, పెళ్లి చూపులు కూడా అటువంటిదేనండి. ఎందుకంటే సినిమా అంటే పచ్చి మోసం. హీరో అంత పై నుంచి కిందకి దూకేడు, వీడు ఇక్కడ కళ్ళు మూసి తెరిచేటప్పటికి మరొక దేశాల్లో మంచుకొండల్లో డ్యాన్సులు డ్యూయట్లు ఇవేమి ఉండవు, భయంకరమైన ఫైట్లు ఉండవు, నిజ జీవితంలో అటువంటి భారీ భారీ డైలాగులు ఉండవు. అదంతా అబద్ధం అని మనకి తెలుసు. అయినా సరే డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కుని వెళ్ళి కూర్చుని చూసి మోసపోయిస్తాం. అటువంటిది పెళ్లి చూపులు కూడా. పెళ్లి చూపుల్లో కనపడే స్త్రీలంతా మోసం, జుట్టు మోసం, ఐబ్రోస్ మోసం, ఓకేనా, రంగు మోసం, రంగు మోసం, రంగు మోసం. చూపించాను కదా, పెళ్లికి సిద్ధమవుతుంది లేదా పెళ్లి చూపులకు సిద్ధమవుతుంది. నల్లగా ఉన్న పిల్లలను కాస్త తెల్లగా చేసి పడేశారండి. రంగు మోసం, హెయిర్ స్టైల్ మోసం, అన్ని విషయాల్లోనూ మోసం, మోసం, మోసం.
పొద్దున్నే నిద్ర లేచినప్పుడు చూడాలి అసలు స్వరూపం కనపడుతుందండి. పొద్దున లేచిన వెంటనే వితౌట్ మేకప్ కదా, పొద్దున్న లేచినప్పటికీ తల దువ్వుకోకుండా, ముఖం కడుక్కోకుండా, క్రీములు రాసుకోకుండా, మేకప్ వేసుకుండా మనం చూసే ఒరిజినల్ గెటప్ ఎప్పుడు ఉంటుందంటే నిద్రలోంచి అలా లేచిన వెంటనే. పెళ్ళిశుభులకు అప్పుడు అలా తీసుకురావాలి. బాహ్య సౌందర్యం, దేవుడు మెచ్చే సౌందర్యం మనకు కావాలి, ఆ గుణము మనకు కావాలి. నీ హృదయపు అంతరంగ స్వభావము అంటున్నటువంటి ఎంత మంచి మాట. నీ హృదయపు అంతరంగ స్వభావం, నీ మనసు బాగుందా? లోపలేమన్నా కపటం పెట్టుకుని ఉన్నావా? ద్వేషం పెట్టుకుని ఉన్నావా? కోపం పెంచుకుని ఉన్నావా? వేషధారణ, కక్షలు, క్రోధములు, భేదములు, మనుషుల మధ్యలో భేదాలను పుట్టించేస్తున్నావా? ఎలా ఉంది నీ హృదయపు అంతరంగ స్వభావము? అంతరంగ స్వభావము ఆలోచించండి ఒకసారి. దాన్ని చూస్తున్నాడు దేవుడు, దాన్ని మనం అలంకరించుకోవాలి. చెడ్డగా ఉన్నదాన్ని మంచిగా మార్చుకోవాలి, అంతే కదండి, చెడ్డగా ఉన్నదాన్ని చక్కగా మార్చుకోవాలి. కాబట్టి ఎలా కనబడదాం మనం దేవునికి? అంతరంగాన్ని అందంగా కనబరుచుకుందాము, మనలో ఉన్నటువంటి చెడు అంతటిని తీసివేద్దాము. చూడండి కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట అంటున్నాడు. కీర్తన గ్రంథము 5:9 వారి నోట యథార్థత లేదు, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగం నాశనకరమైన గుంట. గుంట తవ్వేశాడు లోపల, లోపల వీడు గుంట తవ్వుతున్నాడు, ఇక బయట తవ్వడమే లేటు. బయట తవ్వేస్తాడు, లోపల ఎప్పుడైతే తవ్వడో బయట తవ్వేస్తాడు వీడు. కానీ పైకి ఎలా ఉన్నాడు? మంచి అందగాడు, మంచి అందగాడు, మంచి మాటలు. లోపల పారాగునపం సౌండ్ వస్తుంటుంది, బయటికి ఎవరికి వినపడదు అది. వీడి సంగతి తేల్చాలి, ఏమైనా సరే వీడు ఎలా చేస్తాడో చూస్తాం, వీడు ఎలా జరిగిస్తాడో మనం లేకుండా చూద్దాం. లోపలి స్వభావం బాగుండాలి అంటే, అలాగే 51:1 చూడండి, 6 అది దేవుడు కోరుకుంటుందండి. నీవంతరంగములో సత్యాన్ని కోరుకుంటున్నావు. ఎప్పుడైతే నీ అంతరంగాన్ని సత్యముతో అలంకరించావో, సత్యము అనగా వాక్యము, దేవుని మాటలతో అలంకరించావో, వాడు దేవుని దృష్టికి మిగుల విలువ గలవాడు. ఏమండి, బీద లాజరు మనకు తెలుసు, బీద అంటాడు అక్కడ, బీదవాడు అతను, దరిద్రుడు అంటాడు. దరిద్రుడు దేవుని దృష్టికి మిగుల విలువైన వాడైపోయాడు, మిగుల విలువైన వాడు. డొనాల్డ్ ట్రంప్, ఆయన విమానం దిగుతున్నాడు, అలాగా విమానం వచ్చి ఆగింది, ఆ ల్యాడర్ పట్టుకెళ్ళి అక్కడ పెట్టారు, ఒక 10 ఆగి మన ప్రధానమంత్రి గారు దిగి మెట్ల వరకు వచ్చాడు నడుచుకుంటూ. డోర్ తెరుచుకుంది, మనిషి రావట్లేదు, చేతులు వెనక కట్టుకుని నించుని చూస్తున్నాడు అండి. అలా చాలాసేపు చూశాడు, టైంపాస్ చేయడానికి వాళ్ళతోనే వెళుతూనే మాట్లాడు. ఈలోపు ఆయన పైనుంచి నెమ్మదిగా దిగొచ్చాడు సతీ సమేతంగా. అప్పుడు ఆయన ఎదురు వెళ్ళి వెల్కమ్ పలికి, హౌ ఆర్ యూ అని పైనుంచి ట్రంప్ అన్నాడు, ఈయన ఫైన్ అని చెప్పి వెళ్ళి షేక్ హ్యాండ్ తీసుకోవడం, ఆలింగనం చేసుకోవడం, ఇవన్నీ మనం చూసాం. ఆయన విలువైన వాడు, ఎవరు? ట్రంప్ విలువైన వాడు. కాబట్టే సాక్షాత్తు ప్రధానమంత్రి వెళ్ళి ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సి వచ్చింది. ఈలోపు ట్రంప్ గారు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి సబర్మతి ఆశ్రమం అనగా మహాత్మా గాంధీ గారు నివసించినటువంటి చోటుకు వెళ్ళాడు. ఈ ప్రయాణానికి ఇంచుమించు 17-18 పట్టింది ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళడానికి. ఆయన కారు సబర్మతి ఆశ్రమంలోకి అలా ప్రవేశించింది, చేతులు కట్టుకుని అక్కడి నుంచి చూస్తున్నాడు ప్రధానమంత్రి మోడీ గారు. అంటే వీళ్ళు ఈలోపు షార్ట్ కట్లో గబగబగబ వచ్చేసి ఆయన కారు వచ్చేలోపు కండువాలు పట్టుకుని రెడీగా అలా నించోని ఆ కండువాలు వేసి ఆయనకు, ఏ ఎందుకు? మిగుల విలువైన వాడు, అగ్ర రాజ్యాధినేత, అభివృద్ధి చెందిన దేశపు నాయకుడు, ధనవంతమైనటువంటి దేశపు ప్రెసిడెంట్, అధ్యక్షుడు ఆయన. ఇంచుమించుగా ప్రపంచానికి చక్రవర్తి లాంటి వాడు అమెరికా ప్రెసిడెంట్ అంటే. ఎన్నో దేశాలు అమెరికా మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి, ఎన్నో విధాలుగా అమెరికా సహకరిస్తూ ఉంటుంది గ్లోబ్ మీద ఉన్న ప్రతి కంట్రీకి కూడా. అందుకే అంత విలువ అమెరికా అంటే. గొప్ప డబ్బున్న దేశం కాబట్టి విలువండి. భారతదేశం అంటే, భారతదేశం అంటే ఏముండదు. మన ప్రైమ్ మినిస్టర్ గారు అమెరికా వెళ్ళినప్పుడైనా అమెరికన్ ప్రెసిడెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం చెప్పి తీసుకురావడం ఎప్పుడైనా చూసావా మనం?
మన ప్రధానమంత్రులతో మన ప్రెసిడెంట్ వెళ్ళాలి, ఎక్కడికి వైట్ హౌస్కు వెళ్ళి కలుసుకుంటే అక్కడ ఆయన మాట్లాడతాడు, ఈయన రాడు. కానీ మనం వెళ్ళాలి. విలువ విలువ బహు విలువైన వాళ్ళు ఆ దేశపు వాళ్ళు, మనకంత విలువ లేదు. ఇప్పుడు ఆలోచించండి, దరిద్రుడు ఉన్నాడు, దరిద్రుడికి అసలు ఏమాత్రమైనా విలువ ఉంటుందా? విలువ ఎవరికి ఉంటుంది? ధనవంతులకు ఉంటుంది. ఏమండి, ధనవంతులకు ఉంటుంది. మోడీ గారు ట్రంప్ గారు ఒక స్టేడియంలోకి వెళ్ళారు కదండి, స్టేడియంలోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ ముగ్గురు నలుగురు పెద్దలు ఉన్నారు వాళ్ళు చేతులు కడుక్కునేలాగా. ఆ నలుగురిని పరిచయం చేసుకున్నాడు ట్రంప్ గారు, చేసుకుని అలా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ నలుగురు ఎవరు? గుజరాత్లో పేరు మోసిన వ్యాపారవేత్తలు, వాళ్ళు ధనవంతులు. మిగుల ధనవంతులు కాబట్టే వాళ్ళను అమెరికా ప్రెసిడెంట్కి పరిచయం చేశాడు ఈయన. ఎవరు? ప్రధానమంత్రి గారు. విలువైన వాళ్ళు. దరిద్రుడికేముందండి? ఈ లోకంలోని ధనవంతుడు లోకంలోని మనుషులకు విలువైన వాడు. ఈ లోకంలోని అందగాడు మనుషుల దృష్టిలో విలువైన వాడు, అందగాడు. కానీ దేవుని దృష్టిలో మిగుల విలువైన వాడు ఎవరో తెలుసా అండి? దరిద్రుడు. అందుకే స్వాగతం పలకడానికి దేవుడు ఎవరిని పంపించాడు? దేవదూతలు. ధనవంతుడికేరి దేవదూతలు. లాజరు పేరు ప్రస్తావించబడింది అక్కడ. లాజరు అనే ఒక దరిద్రుడు ఉండే, పేరు చెప్పాడు. ధనవంతుడు పేరేది? కోట్ల మంది ధనవంతుల్లో వీడొకడు, గాడిదగుట్టు. వాడు పేరే ప్రస్తావించలేదు అసలు బైబిల్లో. కారణం, వాడు దేవుని దృష్టికి మిగుల విలువైన వాడు కాడు. దేవుని కొరకు బ్రతుకుని ఫణంగా పెట్టినవాడు, తన ఆరోగ్యాన్ని లెక్క చేయనివాడు, దేవుని ఆజ్ఞను పాటించడానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి, చేసి దరిద్రుడిగా ఉన్నటువంటి లాజరే దేవుడి దృష్టికి మిగుల విలువైన వాడు. కాబట్టి సాక్షాత్తు దేవదూతలను పంపించి పరదేశికి తీసుకువెళ్ళాడు, ఆహ్వానించి తీసుకువెళ్ళాడు. అది దేవుని దృష్టికి విలువైనది. వాటిని మనం సంతరించుకోవాలి. అవి ఎలా వస్తాయి? అంతరంగములో సత్యం ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ చదవండి, 51:6. నీవు అంతరంగములో సత్యాన్ని కోరుచున్నావు. అంతరంగములు బాగుండాలి, వాక్యముతో నిండి ఉండాలి, దేవుని మాటలతో నిండి ఉండాలి, దేవుని ఆజ్ఞను పాటించాలి అనే తలంపు పాటించడం నీ బ్రతుకులో ఉండాలి. నీ అంతరంగం బాగుండాలి. అందుకే నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, ఇవన్నీ కూడా లోపలికి సంబంధించినవి. మీరు గమనించండి, నీ చక్కటి నిండైనటువంటి విగ్రహముతోనూ, నీ బలిష్టమైనటువంటి చేతులతోనూ, నీ బలమైనటువంటి పర్సనాలిటీతోనూ, ఖచ్చితంగా సిక్స్ ప్యాక్స్తోనూ అని ఏమైనా అన్నాడా? లేదే, నీ పూర్ణ హృదయముతోనూ, ఇది కనపడేది కాదు, నీ పూర్ణ ఆత్మతోనూ, ఇది కనిపించేది కాదు. తర్వాత నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనగా ఇవేవి కనిపించేవి కాదు. ఇవన్నీ అంతరంగములు, అవి అంతరించవు, ఆ అందం తరిగిపోదు. బాహ్య అందం ఎప్పటికైనా సరే నాశనం కాక తరిగిపోక తప్పదు. దానిని చూస్తున్నాడు, దానికి మెరుగులు దిద్దుకోమంటున్నాడు, దాన్ని అలంకరించమంటున్నాడు. అనేకమైన విషయాలతో అలంకరించండి దాన్ని అంటున్నాడు. మృదువైన గుణంతో దాన్ని అలంకరించు, సాధువైనటువంటి లక్షణంతో దాన్ని అలంకరించు, అది మరింత అందంగా కనపడుతుంది అంటున్నాడు. చూసారా, దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమకు మన ప్రవర్తన తోడైతే, మృదువైన ప్రవర్తన తోడైతే, సాధు లక్షణం కనుక తోడైతే, అది దేవుని దృష్టికి ఎంతో విలువగా కనపడుతుంది. నాకు కావాలి అది అనుకుంటాడు. ఖరీదైంది మనకు కావాలా వద్దా? విలువైంది మనకు కావాలి కదండి. విలువైంది మనం కోరుకుంటామా? కోరుకోమా? కారు కొనుక్కోవాలి మనం. మన జేబులో 1000 దినారాలే ఉన్నాయి కాబట్టి, మనకు అంత ఆదాయం లేదు, మన దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి, మనం ఏదో ఒక 800 ఒక 700 పోను ఒక 1000 రూపాయల్లో కారు కొనుక్కుంటాం. ఎందుకండి అంత తక్కువది ఎందుకు కొన్నాం? అంత తక్కువది మనం ఎందుకు కొన్నాం? మన దగ్గర స్తోమత లేదు కాబట్టి. కానీ వాస్తవానికి అసలు మన ఆలోచన దేని మీద ఉంది? మనకు కావాలనుకుంటున్నది ఏది? లేటెస్ట్ మోడల్లో మెర్సిడెస్ బెంజ్ 500 సిరీస్ కావాలి మనకి, లేదా BMW 750 XLi లేటెస్ట్ మోడల్ కావాలి. అది ఎంత ఉంటుంది? తక్కువకు వచ్చేస్తుంది 50-60-70 వేలకి అది వచ్చేస్తుంది. కానీ మన దగ్గర ఎంత ఉంది? జేబులో 1000 దినార్లు. కాబట్టి మనం ఏం చేస్తాం? పోనిదే ఎడ్జస్ట్ అయిపోయి
అండ్ ఒక్క గారు కొనుక్కుని దాన్ని రిపేర్ దాన్ని చక్కగా తుడుచుకుని బెంజీ దీని ముందు ఎందుకు పనికొస్తుందండి అని మనల్ని మనం సాటిస్ఫై చేసుకుని దాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోతుంటారు. దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరూ విలువైనదే కోరుకుంటారు. మనలో కూడా విలువైన సంపదలుంటే, మనమే ఒక విలువైన వస్తువుగా మారితే దాన్ని దేవుడు కోరు కూడా తన దగ్గర ఉంచుకోవాలను కూడా. కోహినూరు వజ్రం భారతదేశానికి చెందింది. అది మిగుల విలువైనది, బహుసుందరమైనది కాబట్టే ఎలిజబెత్ రాణి తీసుకెళ్ళిపోయింది. ఆమె రాజదండంలో దాన్ని ఉంచుకున్నది, దాన్ని పెట్టుకున్నది. అలాగే ఆమె కిరీటంలో కోహినూరు వజ్రం ఉంటుంది, రెండు ఉంటాయి. రోడ్డు పక్క దొరికి రాయి పట్టుకెళ్తుందా? కంకర రాయనే. ఎందుకు పట్టుకెళ్తుంది? మిగులు విలువైనది ఎవరైనా సరే దక్కించుకోవాలనుకుంటారు, తమతో ఉంచుకోవాలనుకుంటారు. అలాగే దేవుడి దృష్టికి నువ్వు మిగుల విలువైన వాడిగా కనిపిస్తే, నిన్ను నువ్వు అలంకరించుకుంటే ఆ విలువైన వస్తువు, ఆ ఆభరణము తన దగ్గర ఉండాలి, తన ఖజానాలో ఉండాలి, లేక తన పక్కన ఉండాలి అని దేవుడు ఆకాంక్షిస్తాడు. అలాగే యేసుక్రీస్తు గారిని తీసుకెళ్ళి కుడిపార్శ్వను కూర్చోబెట్టుకున్నాడండి. ఏ అందగాడను కూర్చోబెట్టుకున్నాడా? ఆయనకు స్వరూపము లేదు, సొగసు లేదు. ఆయనలో ఏమున్నాయి? వెలకట్టలేని సంపదలు ఆయన తనలో ఎముడ్చుకుని ఉన్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మనల్ని మనం అలా చెప్పుకోగలవాండి? చెప్పుకున్నారు. యేసుక్రీస్తు గారు చెప్పుకున్నాడు అంటే, దేవుని ముందు ఆ మాటను సమ్మతపరుచుకున్నాడు, పలకగలిగాడు అంటే ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. మనలో సాత్వికత ఉందా? పొగరబోతుతనం ఉందా? మనలో మృదుత్వం ఉందా? గర్వం ఉందా? అహంకారం ఉందా? ఏముంది మనలో? కళ్ళు నెత్తికెక్కేసాయా? కిందకి దిగట్లేదు అసలు? ఎంత మాత్రం మిడిసి పడిపోతున్నావా? ఎగిరి పడిపోతున్నావా? మాటలతో మనుషులను ఇబ్బంది పెడుతున్నావా? చేతలతో ఇబ్బందులు పెడుతున్నావా? ఎలా ప్రవర్తిస్తున్నావు మనం? క్రీస్తు ఎలా ప్రవర్తించాడు? క్రీస్తు ఎలా తగ్గించుకున్నాడు? ఎటువంటి మనస్తత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు, కనబరిచాడు? ఎంత గొప్పదైన జీవితం గడపకపోతే తీసుకెళ్ళి కుడిపక్కనే కూర్చోబెట్టుకున్నాడు దేవుడు. మీరు ఆలోచించండి. అటువంటిది యేసుక్రీస్తు గారు కూడా ఏమన్నారు మన గురించి? నా వలె జయించు అని, నాతో కూడా తండ్రి సింహాసనం ముందు నేను కూర్చోబెట్టుకుంటాను. నువ్వు నా వలె పోరాడి జయించాలి. దేనితో పోరాడి చేయిస్తావు? ఎలా పోరాడి చేయిస్తావు? నీకున్నటువంటి ప్రవర్తనే, నీ గొప్ప గుణమే, నీ పవిత్ర ప్రవర్తన, నీ మంచి లక్షణమే. సాధువైనట్టు, మృదువైనట్టు, నెమ్మదైనట్టు ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తారు. యేసుక్రీస్తు గారి క్యారెక్టర్స్ చూడండి ఒకసారి. వాటన్నిటినీ మనం ధరించుకుంటే క్రీస్తు పక్కన కూర్చోవడానికి మనం అర్హులం. దేవుని దృష్టిలో మిగుల విలువైన ఆభరణముగా మనం ఉంటాం, మకుటముగా మనం ఉంటాం ఆయన చేతిలో. వాటితో మన అలంకారం ఉన్నదా లేదా? వేటితో అలంకరించుకుంటున్నాం? ప్రేమ దేవుని పిల్లలారా, ఆలోచించండి. కాబట్టి మారాలి, మార్చుకోవాలి, అలంకరించుకోవాలి, నూతనంగా కనిపించాలి దేవునికి. రోమీయులకు రాసిన పత్రిక 7:22 అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను. అంతరంగ పురుషుడు, అంతరంగ పురుషుడు అందంగా కనిపించాలి. బాహ్య పురుషుడు, బాహ్య స్త్రీ అందంగా కనపడటం కాదు. బాహ్య పురుషుడు, బాహ్య స్త్రీ, బాహ్య రూపము, పైరూపం అందంగా కనపడటం కాదు. నీ అంతరంగము అనగా నీ హృదయము బాగుండాలి. దేవుని పనికి ధైర్యంగా ముందుకొస్తున్నావా? తప్పించుకుని పారిపోతున్నావా? ఏమండి, దేవుని పని చేయడానికి నీకు మనస్సు ఉందా? జ్ఞానాన్ని ప్రకటించడానికి మనం ఉత్సుకతతో ముందుకు వెళుతున్నావా? అనేకులను దేవుని జ్ఞానం దగ్గరికి తీసుకొస్తున్నావా? లేదా మనకెందుకు వచ్చిన ఈ దరిద్రం అనుకుంటున్నావా? దేశం ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, వైరస్కు ప్రపంచం అంతా వణికిపోతున్నా, లేకపోతే దేశం అంతా వణికిపోతున్నా, మనం వెళ్ళి దేవుని మాటలు విందాం. ఈ వారమంతా దేవుడు మనల్ని కాపాడినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాము అనే ఆలోచన ఏమైనా ఉన్నదా? లేకపోతే మన ప్రాణాన్ని మనం కాపాడుకుంటున్నామా, దాచుకుంటున్నామా? మన ఆరోగ్యాన్ని మనం దాచుకుంటున్నామా? ఆలోచించండి, ఎలా కనబడుతున్నాం మనం దేవునికి? రేపు ఉద్యోగానికి వెళ్ళమా? ఉదయం ఉద్యోగానికి వెళ్ళాలి. బయట వైరస్ ఉంది, వెళతామా? వెళ్ళామా? వెళ్ళిపోతాము. అక్కడ 10 ఉంటారు ఉద్యోగం చేసే చోట. నిన్న మా ఆఫీసులో 7 ఉన్నారు. వాళ్ళందరి ముందు కూర్చుని నేను పనిచేశాను. వాళ్ళందరూ అరబ్స్. కస్టమర్లు వచ్చి వెళ్తుంటారు. అందులో ఎంతోమంది ఇరాన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని హ్యాండిల్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. అయినా ఉద్యోగానికి వెళతామా? వెళ్ళమా? వెళతాము. మరి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, దేవుడు మాటలు వినడానికి, దేవుని కృతజ్ఞతలు చెల్లించడానికి, లేకపోతే మన హృదయంతో దేవుడిని ఆరాధించడానికి
ఒక మంచి కీర్తన పాడడానికి ఈ నోటుతో. అమ్మో కరోనా కరోనా అమ్మ బాబోయ్, ఇంట్లోంచి కదిలితే మాకు కరోనా వచ్చేస్తుంది. అనుగుడు కోడి పెట్టలాగా ఇంట్లో పడుకుని దేవుని కొరకు నువ్వు ఆనందించి అడుగు వేయగలుగుతున్నావా? ఏది నీ హృదయం అంతరంగంలో ఉన్నటువంటి ఆ సౌందర్యం ఎలా కనపడుతుంది దేవునికి? ఆలోచించండి, అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? అంతరంగ పురుషుడు పురుషుడిలా ప్రవర్తించాలి. అంతరంగ పురుషుడు పురుషుడిలా మగాడిగా మనగాడిగా ఉండాలి. బ్రతికితే నా ప్రభువు కొరకు, చస్తే నా ప్రభువు కొరకు అనుకోవాలి. ఓకే, ఇప్పుడు పోలీసుడు వచ్చాడు, దీన్ని మోయించేశాడు, నన్ను పట్టుకుపోయాడు. ఓకే, వెరీ గుడ్. నేను దేవుని పనిలో చేసేదంతా కూడా దేవుని పనిలో చేయనికెళ్ళిన తప్పలేదు. దేవుని పరిణిమితో నీ ప్రాణం పోగొట్టుకున్నా, నీ శరీరం రోగంతో కుళ్ళి చచ్చినా నష్టం లేదు. దేవుడు నీ మీద జాలి పడతాడు, కనికరిస్తాడు, ఒక మంచి స్థానాన్ని నీకు ప్రసాదిస్తాడు తన సన్నిధిలో. అంతకుమించి నీకు ఇంకేం కావాలి? ఎంతకాలం బ్రతుకుంటావు మనం ఈ శరీరంతో? ఉండలేముగా, ఉండలేముగా. ఆ పోయేదేదో దేవుని పనిలో పోతే సంతోషం కాదు మనకు. దేవుడు సంతోషం, నా బిడ్డ నా బిడ్డ, లోకమంతా భయపడుతున్నా ఏమాత్రం భయపడకుండా నా పని నిమిత్తం బయటికి వెళ్ళాడు. అమ్మో, నా కుమారుడు ఎంత విలువైన వాడు నాకు అని తండ్రి మురిసిపోడా, దేవుడు మురిసిపోడా. దాక్కుంటాం ఇంట్లో మనం. అంతరంగ పురుషుడు అంటున్నాడు, అందుకే అంతరంగ పురుషుడు. కొరింథీయులకు రాసిన 2:4-5 ఎలా ఉండాలంటే అంతరంగ పురుషుడు చెప్తున్నాడు చూడండి ఇక్కడ. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృశించిపోతాడు కొంతకాలానికి. అందం అంతరించిపోతుంది, అందం కృశించిపోతుంది. మంచి దొక్కలా ఉంటాడు ఒక్కొక్కడు అన్నాడు చూడండి. దొన్నపూతలు అంటారు చూసారా, దొన్నపూతలా ఉండేవాడు అండి మనిషి. ఇప్పుడు ఎలా ఉన్నాడు? సన్నగా రివట్లా. ఏమైంది? జస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది అంతే. హార్ట్ అటాక్ రావడానికి ముందు మనుషులు ఎలా ఉంటారు చూడండి. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత, చికిత్స తీసుకున్న తర్వాత మనిషి ఎలా ఉంటాడు మీరు చూడండి. పుల్లల్లా అయిపోతారు మనుషులు, సన్నగా సన్నగా. ఎందుకు? అంతరించిపోయింది. నీ పర్సనాలిటీ ఎంత పోయింది? ఎంత పర్సనాలిటీ అండి? ఎవరు ఆయన? సినిమా యాక్టర్, చచ్చిపోయాడు శ్రీహరి. ఏం ఫిజిక్ అండి శ్రీహరి అసలు? నిజంగా ఎక్సర్సైజ్డ్ బాడీ అయింది, షర్ట్ ఇప్పు ఫైట్లు చేస్తుంటారు. ఓ, మంచి పహిల్వాన్లో ఉండే మనిషి క్యాన్సర్తో ఎలా అయిపోయాడు పాపం? సన్నగా పీలగా అయిపోయాడు. ఆ ముఖం చూసి జాలేసింది, చచ్చిపోయాడు కొంతకాలానికి. నీ బాహ్య పురుషుడు కృషిస్తాడు, ఇది గ్యారంటీ. కృషించుచున్నను నీ ఆంతర్య పురుషుడు దినదినము, అది ప్రతిరోజు ప్రతిరోజు అందంగా ఫ్రెష్గా తయారు కావాలి. అందమైన రూపం ప్రతిరోజు చక్కగా అలంకరించుకోవాలి నువ్వు ప్రతి దినము. ఒక స్త్రీ తన భర్త కొరకు ఎలా అలంకరించుకుంటుందో, ఒక పురుషుడు తన భార్య కంటికి అందంగా కనపడాలని ఎలా అలంకరించుకుంటాడో, అలాగే దినదినము దేవుని దృష్టికి అందముగా కనబడు నిమిత్తము మనము సత్క్రియలతో అలంకరించుకోవాలి. మృదువైనట్టు సాధువైనట్టు గుణాలతో మనల్ని మనం అలంకరించుకోవాలి. అది దేవుని దృష్టికి మిగుల వెలగలది. అటువంటి విలువైన వాటిని తీసుకువెళ్ళి దేవుడు తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు విలువైన వారిని. ఆలోచించండి దేవుని పిల్లారా. కాబట్టి మనం మేకప్తో కంటిని అలంకరించుకున్నా, మేకప్తో పెదవులను అలంకరించుకుంటున్నావా, మేకప్తో బాహ్య రూపానికి మనం రంగు వేసేస్తున్నావా? ఇవేమి దేవుని దృష్టికి అందమైనవి కావు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఆయన లక్ష్య పెట్టడు. అంతరించని అందాన్ని సౌందర్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అది స్త్రీలో కావచ్చు, పురుషుల్లో కావచ్చు. మనలో ఉన్నటువంటి కామ వికారాలు, అలాగే మోసాలు, కపటాలు, వేషధారణలు, దొంగతనాలు ఏవైతే చెప్పుకుంటూ వెళ్ళాడో వాటన్నిటినీ మనం మనలోంచి తీసివేస్తూ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా దేవుడు చెప్పిన మంచి లక్షణాలు, సాధువైనట్టు మృదువైనట్టు గుణము, వీటన్నిటినీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ధరించుకుంటూ దినదినము నూతనముగా దేవునికి కనబడుతూ ఉండాలి. అది ఎప్పటికీ అంతరించని అందము. అలాగే మన బ్రతుకు నిత్యము దేవుని పని కొరకు ముందుకు కొనసాగుతూ ఉండాలి. దేవుని పిల్లారా, మనం జరిగించినటువంటి కార్యక్రమం, దాని కొరకు కష్టపడినటువంటి సంఘం,
దేవుని దృష్టికి మిగుల విలువైనది. ఆయన పని నిమిత్తము ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రణాళికతో ముందుకు వెళ్ళారు. కొంతమంది పాంప్లెట్లు పంచిపెట్టారు, దానిలో ఎన్నో అవమానాలను భరించారు, ఎన్నో నిందలను భరించారు. ఏమండి, తెలుగు వాళ్ళయ్యుండి కూడా తెలుగు మాట్లాడుతున్న వాళ్ళని ఈ దేశంలో దారుణంగా అవమానించిన మనుషులు ఉన్నారు, మత ఛాందస్వాదులు ఉన్నారు ఈ దేశంలో కూడా. తయారైపోయారు, మీరు ఇక్కడికి తయారయ్యారని వాళ్ళు మనల్ని అడుగుతున్నారు. అసలు మనం అడగాలి ఆ మాట, బాబు మీరు ఇక్కడికి వచ్చావా నువ్వు అని చెప్పి, నీ ఛాందస్వాదం ఆ దేశంతో సరిపెట్టవా నువ్వు, మిగిలిన అన్ని చోట్లకే పాకిస్తావా అని మంచి మాటలు చెప్పడానికి వచ్చామే, విలువైన సంగతిని తెలియపరచడానికి వచ్చామే. క్రీస్తు అనే ఒక గొప్ప సౌందర్యవంతుడిని వాళ్ళకి పరిచయం చేద్దామని మనం వచ్చాము, వాళ్ళ జీవితాలను మారుద్దామని. పో, నీకు ఇష్టం లేకపోయినా, నీకు ఇష్టం లేకపోయినా ఏదో చెబుతున్నారు, ఒక పాంప్లెట్ ఇచ్చారు, ఒక కాగితం మొక్క తీసుకోవడం, నీకేమైంది? నీకేమైంది, నీ బాధ ఏంటి? నా మేము తీసుకోం, నువ్వేం మాట్లాడుతున్నావని చెప్పి నాయక్ గారిని కొడతాగా వచ్చారంట. ఇది నీ ధర్మంలోని సౌందర్యం, ఇది నీ ధర్మం నీకు నేర్పిందన్నమాట. ఇది ధర్మమా? ఇలా అవమానాలు భరించారు, కష్టపడి పనులు చేశారు, విపరీతమైనటువంటి డస్ట్ దుమ్ము లేచిందని విన్నాను ఆ రోజు నేను, అలాగే వర్షం వచ్చింది. ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయంటే మన సెమినారీకి, ఏ సెమినారీకి ఇన్ని సమస్యలు రాలేదండి. అసలు ఒక్కసారిగా చుట్టుముట్టేసినాయి అంతే, అలాగ ఊపేసింది పట్టుకుని మరేంటో తెలియదు ఈ సెమినార్ మనల్ని. అన్ని ఇబ్బందుల్లో కూడా ప్రతి ఒక్కరూ తాము చేయగలిగింది చేశారు, చేయగలిగింది చేశారు. ఆ వంటలు చేసే దగ్గర ఆ డ్రైనేజీలన్నీ నిండిపోతే చేతులు పెట్టి ఆ చెత్త అంతటినీ బయటికి లాగారంటున్నాను జయరాజు గారు. అదంతా కొట్టి డ్రైనేజీల్లోనూ వాటిలో బురదలోనూ కంపులోనూ చేయబడదాకి మనకేమన్నా ఇష్టమండి? ఎంత అసహ్యంగా ఉంటుంది? మనం పని చేయించుకోవాలంటే ఎవరి చేతనూ చేయించుకుంటాం, ఆ పనులు మనం ఎందుకు చేస్తాం? ఆయన చేశారు అంటే దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ. చికెన్ కొట్టేటప్పుడు అవన్నీ మీద పడుతుంటే, చికెన్ షాప్లో మనం దూరంగా నుంచి వాడు కొడుతుంటే మీద పడితే ఎంత చిరాకు ఉంటుందండి. అయినప్పటికీ కూడా పిల్లలందరూ ఆ ఫొటోస్లో నేను చూశాను, కోళ్ళు కడగడము, ఏదో అమ్ముకునేవాళ్ళలాగా అమ్ముకుంటున్నారా? ఆ చిరాకుగా ఉండదండి అదంతా. అయినప్పటికీ కూడా చేసుకుంటూ వెళ్ళారు. దేని కొరకు చేశారు? దేవుని కొరకు, దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమతో మీ హృదయాలను మీరు అలంకరించుకున్నారు. ఆ అలంకరణను చూస్తున్నాడు దేవుడు. అది అందం, అది అందం, అది నిజమైనటువంటి అందం. దేవుని కొరకు కష్టపడటము అసలు సిసలైన అందం. ఆ అందం ఎప్పటికీ నిలిచి ఉండాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది దేవుని పనులు ఉత్సాహంగా పాల్గొంటున్న తర్వాత చల్లారిపోతారు, నిరుత్సాహపడిపోతారు. అలా కాకుండా ఎప్పుడు ఏమన్నా ఎప్పుడు వయస్సులో ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం అనుకోవట్లేదా? అనుకుంటున్నాం కాబట్టి జుట్టుకు రంగు, మీసాలకు రంగు, ఆడవాళ్ళందరి జుట్లు నల్లకు. ఏంటి ఏంటి ఒరిజినలే, ఏంటి ఒరిజినల్ అనిపోయింది ఇదంతా? కాదు, అందరికీ పెద్ద పెద్ద వాళ్ళు జడలు, ఏంటి నిజమైన జడలే ఏమండి? కాదే, కానీ ఎప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటాం? వయసులో ఉండగా ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండాలనుకుంటాం మనం. అలాగే దేవుడు కూడా సత్క్రియలతో మన అలంకారము అది ఎప్పటికీ నిలిచి ఉండాలని కోరుకుంటాడు మహానుభావుడు. మన మృదువైనట్టు సాధువైనట్టు అనే గుణము అది ఎప్పటికీ ఎలా ఉండాలనుకుంటాడు దేవుడు. దినదినము దేవునికి మనం అలాగే కనపడుతూ ఉండాలి. నా భార్య నా కంటికి ఎప్పుడు అందగత్తెలాగే కనపడుతూ ఉంటుంది. ఎందుకు? ఆమె తనను తాను తన భర్తకు ప్రతి దినము అలా కనబరుచుకుంటోంది, అవునా కదా? అలాగే మనం ఎప్పుడూ కూడా మన సత్క్రియలతో, మన ప్రవర్తనతో, మన హృదయ అలంకారంతో, హృదయ అంతరంగ స్వభావం అలంకరించుకుని దేవునికి అందముగా కనపడుతూ ఉండాలి. అది ఆయన దృష్టికి మిగుల విలువ గలది, ఎప్పటికీ అంతరించనిది. వాటితో మనల్ని మనం అలంకరించుకోవాలి. ఇది అంతరించని అందమున్నదా అనే పాఠం. అర్థమైంది కదా? అడు మూసుకోండి.